మణికుమార్ గారు మాట్లాడండి సార్. అలాగే సోషల్ మీడియా వీక్షకులందరికీ నమస్కారం. గత ఎన్నాళ్ళ క్రితం ఇది జరిగిందనేది మన బ్రదర్ విజయ్ కుమార్ గారికి, అలాగే బ్రదర్ కరుణాకర్ సుగుణ గారికి ఈ విషయాలు నడుస్తున్నాయి. ఎట్లా? బైబిల్లో ఉన్నటువంటి విషయాల్ని శివశక్తి బైబిల్ తరగతులు అనే పేరు మీద ఒక 4 ఎపిసోడ్లు చేశారని, అవి బ్రదర్ విజయ్ కుమార్ గారికి క్రైస్తవ్యానికి ఇబ్బందికరంగాను తర్వాత అభ్యంతరకరంగాను ఉన్నాయని చెప్పి బ్రదర్ విజయ్ కుమార్ గారు కరుణాకర్ సుగుణ గారితో మాట్లాడినప్పుడు అది నేను గ్రహించింది చెప్పాను అని తను అన్నారు. అయితే మీ విషయాన్ని నేను అంగీకరించడం కాదు, బైబిల్ ద్వారానే మీరు అన్నది తప్పు అని నేను రుజువు చేస్తాను అని చెప్పి బ్రదర్ విజయ్ కుమార్ గారు చెప్పడం జరిగింది. అక్కడ వరకు ఓకే కదండి? హలో విజయ్ కుమార్ గారు, అక్కడ వరకు ఓకే కదా? రైట్ రైట్. అయితే ఆ మాట్లాడుకునేటప్పుడు ఎవరో ఆవేశకావేశాలకు గురి కాకుండా ఉండడానికి, సంయమనాన్ని పాటించడానికి అనుకూలంగా కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ నియమాలు పబ్లిక్కి చెప్పాల్సిన పని లేదు, కానీ చెబితే మంచిదనే ఉద్దేశంలో మేము చెబుతున్నాం. అందులో బైబిల్ నుంచి చెప్పినటువంటి కరుణాకర్ సుగుణ గారి విషయాల్ని అవి యథాతథంగా మళ్ళీ చెబుతూ వాటిని అవి సరిగ్గా లేవు, అవి మీరు తప్పు చెప్పారు అనే దాన్ని బ్రదర్ విజయ్ కుమార్ గారు రుజువు చేయడానికి సిద్ధపడ్డారు. అందులో భాగంగానే ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. అందులో నియమావళి 1, చర్చలో వాది ప్రతివాది ఒక్కొక్క సహాయకుడిని పెట్టుకోవచ్చు. 2, సమన్వయకర్తగా మణికుమార్ అనబడే నేను ఇద్దరికీ మధ్యవర్తిగా ఉండడం జరిగింది. 3, శివశక్తి బైబిల్ తరగతుల వీడియోల్లోని మొదటి భాగంపై చర్చ మొదలవుతుంది. ఒక అంశం తేలిన తరువాత మరో అంశంలోకి వెళ్ళాలి. 4, ఒక అంశంపై చర్చలో భాగంగా వాది ప్రతివాదికి తమ యొక్క వివరణ సంపూర్తిగా వినిపించే వెసులుబాటు ఉంటుంది. ఇది టైం లిమిట్ లేదు, కానీ అందులో ఒక విషయం మర్చిపోయారు, అలాగని మరీ సుదీర్ఘంగా చెప్పడం కుదరదు, వీలైనంత సంక్షిప్తం చేసుకోవాలి. 5, ఎవరైనా వక్త అంశానికి సంబంధం లేని విషయాలు ప్రస్తావిస్తుంటే సమన్వయకర్త వారిని నిరోధిస్తారు, అంటే ఆపుచేస్తారు. 6, ఒకరు మాట్లాడుతున్నప్పుడు మరొకరు జోక్యం చేసుకోకూడదు. అలా 2-3 సార్లు కనుక రిపీట్ అయితే ఆ వ్యక్తి ఓడిపోయినట్లుగా సమన్వయకర్త ప్రకటిస్తారు. 7, ఇరుపక్షాల వాదనలు సంపూర్ణంగా విన్న తర్వాత సమన్వయకర్త తన నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఇక్కడ ఇందులో ఒక చిన్న దిద్దుబాటు ఏమిటంటే, ఓడిపోయినట్టు అనే మాట వాడారు, సత్య స్థాపన విషయంలో ఓటమి గెలుపు అనేది ఉండదు, సత్యాన్ని స్థాపించడమే
ఆ సత్యాన్ని స్థాపించే ప్రయత్నమే ఇదంతా. ఒకవేళ సత్యాన్ని స్థాపించలేకపోతే స్థాపించలేకపోయారని చెప్తాము, సత్యాన్ని స్థాపించగలిగితే స్థాపించారని చెప్తాము. ఎక్కడైనా ఇదే పద్ధతి. ఎందుకంటే సత్యాన్వేషణలో గెలుపు ఓటములు ఉండవు. అయినప్పటికీ జనం అనుకుంటుంటారు కాబట్టి అలాగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక విషయంలోకి వెళదాం. కరుణాకర్ తుంగుడు గారు, శివశక్తి తరపున మీరున్నారు. విజయ్ కుమార్ గారు, క్షమించాలి, మీ సంస్థ పేరు నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడు విజయ్ కుమార్ గారు పిలవడం తప్ప ఇంకొక డిజిగ్నేషన్ నేను ఎప్పుడు పెట్టలేదు. క్రైస్ట్ గోస్పల్ టీమ్ ఇండియా, క్రైస్ట్ గోస్పల్ టీమ్ ఇన్ ఇండియా, ఆ సంస్థ తరపున బ్రదర్ విజయ్ కుమార్ గారు వచ్చారు. అయితే మనతో పాటు ఇంకో నాలుగో వ్యక్తి ఉన్నారు. ఎవరు బ్రదర్? హనీజ్ అంటారు కదా. సహాయకునిగా మీకు సహాయాలుగా ఆయన వచ్చారు. వెరీ గుడ్. అయితే ఈ విషయంలో పాల్గొన్న అందరికీ మరోసారి ప్రభు పేరట వందనాలు చెప్తూ, దయచేసి సమన్వయకర్తగా నా మొట్టమొదటి లేదా మధ్యతరగతి లేదా ఆఖరి ఒకటే, ఎవరు ఉద్రేక పడకండి, సమన్వయం పాటించండి, సంస్కారయుక్తంగా సమస్యను పరిష్కరించుకుందాం. రెడీ? అందరికీ ఆమోదయోగ్యంగానే ఉన్నారు కదా. రైట్ బ్రదర్స్, ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు మీరు. ఓకే, ముందుగా వక్తలు వారి నియమావళికి కట్టుబడి ఉన్నారో లేదో వారి నోటితో వారు ఒప్పుకోవడం మంచిదని నా ఉద్దేశం. ముందుగా నేను ఈ నియమావళికి నేను సమ్మతమో కాదో కూడా నేను తెలియజేస్తాను. తర్వాత కరుణాకర్ సుగ్గన్ గారు తెలియజేస్తారు. అలాగే పర్వాలేదు, ఎవరి తర్వాత ఎవరు చేసినా పర్వాలేదు, ముందు మీరు చేయండి. అందరికీ నమస్కారం. ప్రభు అయిన క్రీస్తు వారి పేరిట మీకు శుభములు కలుగునుగాక. నా ప్రియ హైందవ క్రైస్తవ సహోదరి సహోదరులరా, మీ అందరికీ ఈరోజు ఈ చర్చా కార్యక్రమం ద్వారా సత్యమును తెలియజేయాలనే ఒక సదుద్దేశంతో మాత్రమే ఈ చర్చా వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా శివశక్తి అనే సంస్థ నుండి, క్రైస్తవుల ప్రామాణిక గ్రంథమైన బైబిల్ నుండి, యెహోవా కల్పిత పాత్ర అంటూ రెండు ఎపిసోడ్లు వీడియోలు రావడం, ఆ ఎపిసోడ్లో బైబిల్లో రాయబడిన దానికి కరుణాకర్ సుగ్గన్ గారు వారిచ్చిన వివరణ పూర్తి బైబిల్ వ్యతిరేకంగా ఉండడం నేను అభ్యంతరం తెలియజేసి, మరి దీనిపై చర్చిద్దామని దానికి సంబంధించిన ఆలోచనలు చేసినప్పుడు, నిన్నటి రోజు దీనికి సంబంధించిన ఈరోజు జరగబోయే డిబేట్ ఏదైతే చర్చావేదిక అని అంటున్నామో దాని గురించిన నిన్న డిస్కషన్ చేయడం జరిగింది. ఆ డిస్కషన్లో అనుకున్న సమయం కంటే, అనుకున్న దానికంటే ఎక్కువగా మాట్లాడడం లేదా రకరకాల పరిస్థితులు ఎదురయ్యాయి, ఇవన్నీ మీకు తెలియదు కాదు, ఆ వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది. అయితే ఈరోజు నుండి, ఈరోజు మొదటి ఎపిసోడ్లో కరుణాకర్ సుగ్గన్ గారు మాట్లాడిన ఈ ఎపిసోడ్కి సంబంధించిన ఆయన మాట్లాడిన వివరణ పూర్తి బైబిల్కి వ్యతిరేకమని నేను నిరూపించడానికి, రుజువుపరచడానికి, వివరించడానికి సిద్ధంగా ఉండి, సమన్వయకర్త యోగాచార్య శ్రీ మణికుమార్ గారు చెప్పిన నియమావళికి నేను కట్టుబడి ముందుకు కొనసాగుతానని, ఈ వివరించే విధానంలో కరుణాకర్ సుగ్గన్ గారు మాట్లాడిన ఆ మాటల వివరణ పూర్తిగా బైబిల్ వ్యతిరేకమని రుజువుపరచుటకు నియమావళికి లోబడి నేను ముందుకు సాగుతానని, నాకు సహాయకునిగా అనీ జాన్సన్ గారిని కూడా ఈరోజు ఈ లైవ్లో తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమం చూస్తున్న క్రైస్తవ సహోదరులు, మీరున్న చోటే ఒక్క నిమిషం మీరు ప్రేర్ చేయండి. ఈ కార్యక్రమం సజావుగా జరుగులాగున, సత్యము అందరికీ బయలుపడిలాగున మీ చిన్న ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరికీ నమస్కారం. కరుణాకర్ సుగ్గన్ గారికి సమయాన్ని ఇస్తున్నా. అందరికీ నమస్కారం. అసలు ఈ చర్చ ఎందుకు ప్రారంభించామనే విషయం మీదే నిన్న సుమారుగా 3 గంటల పాటు సుదీర్ఘమైన చర్చ జరిగింది. అయితే వాయిస్ వినిపిస్తుందా? అది నా వాయిస్ క్లియర్గా ఉందండి, వినిపిస్తుందా? ఓకే ఓకే ఓకే, వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ఓకే, అయితే ఆ చర్చలో ఒక స్పష్టమైనటువంటి ముగింపు రాలేదు నిన్న. అంటే విజయ్ కుమార్ గారు వేరే వేరే అంశాలు లేవనెత్తడం, మధ్య మధ్యలో నేను మాట్లాడేదానికి అడ్డుపడటం వల్ల కొంచెం అది సుదీర్ఘంగా జరిగినప్పటికీ
స్పష్టమైన ముగింపు రాలేదు. అయితే ఈరోజు మణికుమార్ గారితో మేము కాల్ కాన్ఫరెన్స్ మాట్లాడి ఈ నియమావళిని తయారు చేసుకోవడం జరిగింది. ఇందులో బైబిల్ గురించినటువంటి సత్యాన్ని అందరికీ తెలియజేయాలి, మతం పేరుతో జరుగుతున్నటువంటి మోసాలని అందరికీ తెలియజేసి ఆ బాధితుల్ని కొంతమందినైనా రక్షించాలని ఒక సదుద్దేశంతో ఎలాంటి స్వార్థపూరిత ఎజెండా లేకుండా మేము బైబిల్ తరగతులు వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో చాలా ఫెయిర్గా బైబిల్లో ఉన్నటువంటి విషయాలకి తగిన వివరణని చాలా తార్కికంగా హేతుబద్ధంగా బైబిల్లో ఉన్నటువంటి సాధారణ క్రైస్తవులకి అర్థం కాకుండా పాస్టర్లు మరుగుపరుస్తున్నటువంటి విషయాలని చక్కగా విశదీకరిస్తూ వాళ్ళకి సరళమైన భాషలో అర్థమయ్యే విధంగా బైబిల్ వీడియోలు 4 కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది చూసి అభ్యంతరం పడినటువంటి విజయ్ కుమార్ గారు దాని మీద చర్చని పెట్టవలసిందిగా కోరారు. వారి విజ్ఞప్తి మేరకు ఆ వీడియో సిరీస్ని నిలుపుదల చేసి దాని మీద ఈ చర్చని ప్రారంభించాం. దీనిలో ఈరోజు నియమావళిని ఇప్పుడే మణికుమార్ గారు చదివి వినిపించారు. అవి మేము కలిసే రూపొందించుకున్నటువంటి నియమావళి కనుక ఖచ్చితంగా మేము దానికి ఆమోదయోగ్యం తెలియజేశాం. చర్చని ముందుకు తీసుకెళ్లవలసిందిగా మిత్రులను మణికుమార్ గారిని కోరుతున్నారు. సరే కరుణాకర్ సుగుణు గారు సార్, ముందు మీరు మొదటి ఎపిసోడ్లో ఉన్న వాక్యాలలో అభ్యంతరకరంగా ఉన్నవేవో ఏవి తప్పుగా తోస్తున్నాయో వాటిని విజయ్ కుమార్ గారు ప్రకటించాలి. ఓకే, అది ఒకటి కావచ్చు, రెండు కావచ్చు, మూడు కావచ్చు, ఆయన అన్న వాటిలో ఏవి మీకు అభ్యంతరకరంగా ఉన్నాయి, అవి వ్యక్తిగతంగా కాదు గ్రాంధికంగానే, అందులో మీకు తప్పుగా తోచినవి, తప్పుగా ఉన్నవి మీరు ఇప్పుడు రుజువు చేయాలి. ఓకే రైట్. మరొకసారి అందరికి నమస్కారం. కరుణాకర్ సుగుణు గారు శివశక్తి యూట్యూబ్ ఛానల్ నుండి బైబిల్ తరగతులు అంటూ వీడియో సిరీస్ విడుదల చేశారు. వీడియో సిరీస్ని అందులో మొదటి భాగంలో, రెండవ భాగంలో యెహోవా కల్పిత పాత్ర అంటూ ఆయన కొన్ని సందర్భాలకు వివరణిస్తూ వీటిని బట్టి యెహోవా కల్పిత పాత్ర అని ఖచ్చితంగా చెప్పొచ్చు అని ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఆయన వివరణే మొదటిగా చూపించి ఆయన మాట్లాడిన వీడియో మరొకసారి క్లిప్పింగ్స్ రూపంలో చూపించి నేను వివరణ ఇవ్వదలుచుకున్నాను. ఒకసారి ఆయన మాట్లాడిన మాటల్లోని వీడియోలోని ఆ ఫస్ట్ భాగంలో మొదటి ఎపిసోడ్లోని క్లిప్పింగ్స్ నేను చూపిస్తాను, దానికి నా సమాధానం ఇస్తాను. ముందుకు సాగుదాం. గో అహెడ్. ఒక జాతిని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చే క్రమంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు, బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని అడవుల్లో నడిపించినటువంటి విధానం చూస్తే మనకి యెహోవా కల్పిత పాత్ర అర్థమవుతుందని చెప్పారు. ఇప్పుడు మోషే ఈ క్యారెక్టర్ని క్రియేట్ చేయక ముందు అసలు వాళ్ళ దేవుళ్ళు ఎవరు, దేవి దేవతలు ఎవరు? దానికి బైబిల్లో స్పష్టమైన సమాధానం లేదు. ఓకే, ఇప్పుడు మోషే ఈ క్యారెక్టర్ని క్రియేట్ చేయక ముందు అసలు వాళ్ళ దేవుళ్ళు ఎవరు, దేవి దేవతలు ఎవరు? దానికి బైబిల్లో స్పష్టమైన సమాధానం లేదు. ఓకే, కానీ క్లియర్గా మనం ఏం చెప్పగలం అంటే యెహోవా అనే పాత్ర ఇశ్రాయేలీయులకి పరిచయం లేదు మోషే రాకముందు. అయితే ఈ మోషే అనేవాడు ఇశ్రాయేలీ జాతికి సంబంధించిన వాడు. ఇతను ఈ ఇశ్రాయేలీయుల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోవాలి, బయటికి తీసుకెళ్లిపోయి ఇంకొక దేశానికి వాళ్ళందరినీ తరలించేసి ఆ దేశాన్ని ఆక్రమించాలి అని ఒక ఆలోచన ఉండేది ఇతనికి. ఇతను ఈ ఇశ్రాయేలీయుల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోవాలి, బయటికి తీసుకెళ్లిపోయి ఇంకొక దేశానికి వాళ్ళందరినీ తరలించేసి ఆ దేశాన్ని ఆక్రమించాలి అని ఒక ఆలోచన ఉండేది అతనికి. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక కామన్ మ్యాన్ వచ్చి, అతనేమీ సూపర్ హీరో కాదు, సూపర్ న్యాచురల్ పవర్స్ ఏమి లేవు అతనికి, ఒక కామన్ మ్యాన్ వచ్చి కొన్ని లక్షల మందిని, ఒక అబ్బాయిలు మీరు అందరూ మోటా ముళ్ళు సర్దుకుని బయలుదేరండి రా, మనకి ఇంకో దేశం అక్కడ వెయిట్ చేస్తుంది మన కోసం, అంగరంగ వైభవంగా అన్నీ సిద్ధంగా ఉన్నాయి, పంచభక్ష పరమాణాలతో కూడినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశం అక్కడ మన కోసం రెడీగా సిద్ధంగా ఉంది, బయలుదేరండి అని చెప్తే నమ్ముతారు ఎవరన్నా? ఇతను నమ్మి కొన్ని లక్షల కుటుంబాలు మోటా ముళ్ళ చుట్టుకుని తట్టాపట్టా నెత్తిన పెట్టుకుని బయలుదేరతాయా? బయలుదేరం. అందుకే ఇతను ఏం చేశాడంటే, ఇది నేను నా అంతటి నేను చెప్పట్లేదురా, నేను కామన్ మ్యాన్ కాదు, నా వెనకాల ఒక దేవుడు ఉన్నాడు,
ఆ దేవుడు ఎవరంటే మన పూర్వీకులు ఆరాధించిన దేవుడు. అది కూడా మన పూర్వీకులు ఆరాధించిన దేవుడు, కానీ అప్పుడు వాళ్ళేం ఆరాధిస్తున్నారు తెలియదు. వాళ్ళు అప్పటికి ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అనేది బైబిల్లో స్పష్టంగా లేదు. కానీ వాళ్ళ సందర్భంలో మోషేని ఏమని అడుగుతారంటే ఎవరా దేవుడు అని అడుగుతారు. అంటే యెహోవా అని చెప్తాడు. అంటే వాళ్ళకి ఆ యెహోవా అనే దేవుడి గురించి పరిచయం ఉంటే, ఆల్రెడీ అతన్ని ఆరాధిస్తూ ఉంటే ఎవరా దేవుడు అని అడగరు కదా. కానీ వాళ్ళ సందర్భంలో మోషేని ఏమని అడుగుతారంటే ఎవరా దేవుడు అని అడుగుతారు. అంటే యెహోవా అని చెప్తాడు. అంటే వాళ్ళకి ఆ యెహోవా అనే దేవుడి గురించి పరిచయం ఉంటే, ఆల్రెడీ అతన్ని ఆరాధిస్తూ ఉంటే ఎవరా దేవుడు అని అడగరు కదా. ఇతను మోషే సృష్టించుకున్నటువంటి సందర్భంలో కూడా యెహోవా తనకి ప్రత్యక్షమైనట్లుగా, మీ పూర్వీకులకి నేను మాట ఇచ్చాను, మీ వారసుల్ని ఈ దేశానికి తీసుకొచ్చి ఈ దేశాన్ని వాళ్ళకి అప్పగిస్తానని చెప్పి మీ తాత ముత్తాతలకు ప్రమాణం చేశాను, కాబట్టి నువ్వు వెళ్ళి ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళందరినీ తోడుకుని బయటికి తీసురా అని ఒక కల్పిత సంఘటనను సృష్టించుకున్నాడు. నాకు యెహోవా అనే దేవుడు ప్రత్యక్షమయ్యాడని చెప్పి అక్కడ కూడా ఇతను ఏమి రాసుకున్నాడంటే, ఆ యెహోవా వచ్చి చెప్తుంటే ప్రభువా మరి ఇలా నేను వెళ్ళి చెప్తే ఎవరా దేవుడు అని చెప్పి వాళ్ళు అడిగితే నేనేం చెప్పాలి అని అంటాడు. అంటే ఒకవేళ వీళ్ళు పూర్వీకుల దగ్గర నుంచి యెహోవా అనే దేవుడిని ఆరాధిస్తుంటే అసలు ఎవరా దేవుడు అని అడగడానికి ఆస్కారం లేదు కదా. అంటే వీళ్ళు మర్చిపోయారా, వాళ్ళని మర్చిపోయారా, మధ్యలో వదిలేశారా, ఏం జరిగింది? ఇప్పుడు మోషే రాక ముందు నుంచి వాళ్ళని కూడా సృష్టించాడు మోషే. అవును, మన మన తాత ముత్తాతల చరిత్ర ఇది అని చెప్పి ఆయన చెప్పారు. మన ముత్తాత అబ్రహాము ఇట్లా యెహోవాను ఆరాధించేవాడు, ఆయనకి యెహోవా ప్రత్యక్షమయ్యి ఇట్లా వాగ్దానం చేశాడు, ఆ దేశాన్ని మీ ముందు తరాల వాళ్ళకి ఇస్తానని. కాబట్టి మన ముత్తాత అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం దేవుడు మన కోసం ఆ దేశాన్ని రెడీగా ఉంచాడు, మీరందరూ బయలుదేరండి అని చెప్పి వాళ్ళందరినీ కొంచెం మోటివేట్ చేశాడు. అవును, మోటివేట్ చేసి బయలుదేరాడు. ఈ బయలుదేరే క్రమంలో ఫరోని బెదిరించడం, ఇతని కొన్ని చిన్న చిన్న గారడి విద్యలు తెలుసు అని అంటారు. ఏవో కొన్ని గారడి విద్యలు అవి ప్రదర్శించి వాళ్ళందరినీ ఆకట్టుకుని నమ్మించి, నిజంగానే అతని దగ్గర ఏదో పవర్ ఉంది, శక్తి ఉందని చెప్పి నమ్మించి మొత్తానికి తీసుకొచ్చి బయటకు వచ్చాడు. నాకు వాయిస్ వినిపించట్లేదు. విజయ్ కుమార్ గారు విజయ్ కుమార్ గారు ఓకే వినిపిస్తుందా? సరే, ఆయన క్లిప్పింగ్ మీరు చూపించారు కదా. అవును, మీ అభ్యంతరం తెలియజేస్తున్నానండి. చెప్పండి చెప్పండి. కరుణాకర్ గారు మాట్లాడిన వీడియోలోని ఒక సందర్భం ఇది. ఈ సందర్భంలో కరుణాకర్ గారు మాట్లాడుతూ మోషే మనసులో ఒక ఆలోచన పుట్టింది, ఐగుప్తు దేశంలో ఉన్న ఇస్రాయలీని ఎలాగైనా ఆ దేశం దాటించాలనే ఆలోచన కలిగి, ఎలాగైనా దేశం నుండి వారిని విడిపించడానికి ఆయన మనసులో కలిగిన ఆలోచనే యెహోవా సృష్టి అనే ఒక పాయింట్ ఆయన లేవనెత్తారు. అంతేకాకుండా ఆ ఎదురుగా కూర్చున్న సహోదరు అడిగిన దానికి, ఈ యెహోవాను సృష్టించక ముందు ఇస్రాయేలీయులు ఏ దేవుణ్ణి ఆరాధించేవారు అని అన్నప్పుడు కర్ణకర్ గారు మాట్లాడుతూ అది బైబిల్లో స్పష్టంగా లేదు అని రెండు సార్లు ఈ సందర్భం వచ్చింది. ఇక మూడవది, ఒకవేళ వారు ఇంతకుముందే యెహోవాను ఆరాధించుంటే ఇస్రాయేలీయులు మోషేని ఎవరా దేవుడు అని అడిగేవారు కాదు కదా అని అన్నారు వీడియోలో ఆయన మాట్లాడిన మాటలు. నేను వేస్తున్న ప్రశ్న ఏంటంటే, అసలు మోషేకి యెహోవాని సృష్టించాలనే ఆలోచన కరుణాకర్ గారు మాట్లాడినట్టుగా, ఐగుప్తు దేశంలో నుండి వారిని విడిపించాలనే ఆలోచన మోషేకి వచ్చినట్టుగా, అలా వచ్చిన తర్వాత యెహోవా అనే పాత్రను సృష్టించినట్టుగా మోషే మనసులు అనుకున్నట్టుగా బైబిల్లో ఎక్కడ రాయబడింది? రెండవది, ఇస్రాయేలీయులు మోషే చెప్పక ముందు యెహోవాను ఆరాధించలేదా, దేవుని ఆరాధించలేదా? బైబిల్లో అది స్పష్టంగా లేదన్నారు, ఆరాధించలేదా? దాని గురించి నేను వివరణిస్తా. ఇక ఇస్రాయేలీయులు ఎవరా దేవుడు అని మోషేని అడిగారట, మోషే ఆయన యెహోవా అని చెప్పాడని కరుణాకర్ గారు చెప్పారు. ఈ మూడు సందర్భాలు కూడా బైబిల్ వివరణకు వ్యతిరేకమైనది, బైబిల్లో లేని సందర్భాలే కరుణాకర్ గారు చెప్పారు. మొదటగా నిర్గమాకాండము 2:23 నేను చదువుతున్నాను. 2వ లైను నిర్గమాకాండము 2:23 రెండవ లైను,
ఇస్రాయలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకునెను. దేవుడు ఇస్రాయలీలను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. వారు ఐగుప్తు దేశంలో బానిసత్వపు బ్రతుకు బ్రతుకుతున్నారు. అలా బ్రతుకుతున్న సమయంలో ఐగుప్తు దేశములో అనేకమైన దేవతలను ఐగుప్తీయులు పూజిస్తున్నారు. అయితే వారిలో సపరేట్ గా ఇజ్రాయేలీలు ఇస్రాయేలీల జనాంగం ఉంది. వారు పితరులు ఎవరినైతే ఆరాధించారో అబ్రహాము ఇస్సాకు యాకోబు, యాకోబు సంతతిలోని జనాంగం. యాకోబు గారు చివరి దశలో ఐగుప్తు దేశానికి రావడం జరిగింది. యాకోబు వారి తాత అబ్రహాం గారి నమ్మిన దేవుడు, ఇస్సాకు నమ్మిన దేవుడు, ఆయన నమ్మిన దేవుడు, తన కుమారులకు చెప్పడం, తన కుమారులు కూడా యెహోవాని ఆరాధించడం. వారి తదనంతరం తరాలు ఇంకెవరిని ఆరాధిస్తారో మీకు తెలియదు కాదు. ఈ విధంగా ఆది కాండంలో అనేకమైన సందర్భాలలో ఇస్రాయేలీయులు యెహోవా దేవుణ్ణి ఆరాధించినట్టుగా ఇక్కడ కూడా నిర్గమాకాండంలో ఐగుప్తు దేశంలో కూడా 400 సంవత్సరాల పాటు సుమారుగా అక్కడ చేస్తున్న వెట్టి పనులను బట్టి వారికి ఎదురైన కష్టాలను బట్టి దేవుని ప్రార్థించగా ఆ దేవుడు వారి మూలుగును విని మరి మిద్యాను దేశములో అప్పటికే ఐగుప్తు దేశం నుండి వెళ్ళిపోయిన మోషే గారు తన మామ మందం మేపుతున్న సమయంలో దేవుడు ఆయనకు కనబడి సీనాయి పర్వతారణ్యమందు ఏ మొర అయితే దేవుడు విన్నాడో ఇస్రాయేలీ మొర, ఆ మొరను బట్టి మోషేని నాయకుడిగా ఎన్నుకోవాలని మోషేని నిలబెట్టాడు. ఆ విధంగా మోషే గారికి దేవునికి జరిగిన ఆ సీనాయి పర్వతారణ్యమందు జరిగిన సంభాషణలో మోషే గారు ఏమంటారంటే, మరి నీవు నన్ను పంపిస్తున్నావు దేవా, మరి వాళ్ళు అడిగితే నేను ఏం చెప్తాను అని మోషే గారికి వచ్చిన ఆలోచనే తప్ప ఇస్రాయేలీయులు ఎవరా దేవుడని మోషేని అడగలేదు. నిర్గమకాండము 4:27 నుంచి చదువుతున్నాను. యెహోవా మోషేను ఎదుర్కొన్నటకు అరణ్యములోనికి వెళ్ళుమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతన్ని కలుసుకొని అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలకమన్న మాటలన్నిటినీ ఆయన ఆజ్ఞాపించిన సూచనలన్నిటినీ అహరోనుకు తెలిపెను. తర్వాత మోషే అహరోనులు వెళ్ళి ఇస్రాయేలీల పెద్దలందరినీ పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నిటినీ అహరోను వివరించి జనులు ఎదుట ఆ సూచక్రియలను చేయగా జనులు నమ్మిరి. యెహోవా ఇస్రాయేలీలను చూడవచ్చి తమ బాధను కనిపెట్టినను మాట జనులు విని తల వంచుకుని నమస్కారము చేసిరి. చదవబడిన సందర్భంలో ఇస్రాయేలీలు ఏ దేవుణ్ణైతే ప్రార్థించారో, ఏ దేవుడైతే వారి మొర విన్నాడో ఆ దేవుడే మోషేకు ప్రత్యక్షమై మోషేతో చెబుతున్న మాట ఏంటంటే, నీవు వెళ్ళు, నేను అహరోనుకు చెబుతున్నాను, అహరోని ఎదుర్కొంటాడు. అప్పుడు మోషే వచ్చి అహరోనుతో జరిగిన సంగతులన్నీ చెప్పి చేయమన్న సూచక్రియలన్నిటి గురించి వివరించగా మోషే అహరోనులు వచ్చి ఇస్రాయేల్ దగ్గరకు వచ్చి పెద్దలను పోగు చేసి అహరోను వారికి సంగతులు చెబుతాడు, మోషే సూచక్రియలు చేస్తాడు. అప్పుడు ఆ సూచక్రియలు చూచి నమ్మి తమ బాధ చూడవచ్చాడు, మేము మొరపెట్టిన దేవుడే, మా బాధ చూడవచ్చాడు అని వారు నమస్కరించారు. ఇప్పుడు నేను చెప్పిన సందర్భంలో ఇస్రాయేలీలకి మోషే చెప్పకముందే వారు యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. రెండవది, యెహోవా ఎవరు అని మోషేని అడగలేదు. మోషే మీరు అడిగిన ఆ దేవుడు యెహోవా అని ఇస్రాయేలీలకి చెప్పలేదు. దీనిని బట్టి కర్ణాకర్ సుగుని గారు మాట్లాడిన ఆ వివరణ బైబిల్కి పూర్తి వ్యతిరేకంగా ఉండడం మీరు గమనించారు. ఇది నా వివరణ ఆయన మాట్లాడిన మొదటి క్లిప్పింగ్కి. ఇక రెండో దాంట్లోనికి నేను వెళ్తాను, లేదా ఇక్కడతో ఇది దీనికి వివరణ ఇచ్చుకుంటే ముందుకెళ్దామా? ఒకటి కంప్లీట్ అయితే కానీ రెండో దాంట్లోకి వెళ్ళకూడదనే నియమం ఉంది మనకి. అంటే అది పార్ట్ లేకపోతే ఇందులోని సందర్భమా అని ఉండండి. ఒకసారి ఆయన ఇందాక మాట అన్నారు కదా, ఒకటి కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మరొకటి మొదలు పెడదాము. అయితే కంప్లీట్ చేసే ముందు మీరు ఖండించిన దానికి నేనేమన్నా చెప్పడానికి అవకాశం ఉందా అని అడిగారు, మీ ఇద్దరు ఒప్పుకున్నారు దానికి. ఓకే రైట్ అండి. ఇప్పుడు కరుణాకర్ సుగుణ గారు అన్నది ఏంటంటే యెహోవా పాత్ర మోషే కల్పించింది అని చెప్పారు, అది అవునో కాదో మీరు చెప్పాలి. తర్వాత ఆ దేవుడి పేరు ఏంటి అని ప్రజలు అడిగారు అన్నారు,
అలాంటి వాటిని మీరు చాలా ఈయన స్పందన ఏమిటి? సమస్య కాదండి, అందుకే నేను వివరించా. వివరణ అవసరమైనప్పుడు చెయ్యొచ్చు, కానీ ఇక్కడ ఆయన ఏదైతే ప్రతిపాదించాడో ముందు వాటిని క్లియర్ చేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు మీరు చెప్పిందంతా యెహోవా కల్పిత పాత్ర కాదు అనేదే కదా. మరి ఇప్పుడు సుగుణ గారు ఏమంటారో చూడాలి. నేను మాట్లాడొద్దా? మీరు చెప్పడం అయింది కదా. అంటే మీరు క్లుప్తంగా చెప్పారు అంటున్నారు కదా, క్లుప్తంగా చెప్పారు అంటున్నారు కదా. చెప్పింది అయిపోయింది కదా, ఇక మీద చెప్పే దాంట్లో నేను చెప్పిన దాంట్లో క్లుప్తంగా ఎస్ఆర్ ను చెప్పాలన్నారు కదా. ఒకసారి చెప్పారు కదా, భవిష్యత్తులో ఇంకా చెప్పాల్సినవి ఉన్నాయి కదా. అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఈ క్లిప్పింగ్ వివరణ అవసరమే. వినండి సార్, వర్ణకర్ గారు మాట్లాడిన ఆ క్లిప్పింగ్ లో ఇస్రాయేలీయులు మోషేని ఎవరా దేవుడు అనే మాట అడగలేదు. ఇస్రాయేలీయులకు చెప్పలేదు. రెండవది, ఇస్రాయేలీయులు మోషే చెప్పక ముందు వాళ్ళ పితరుల దేవుడైన యెహోవానే ఆరాధిస్తున్నారు, ఆయనకే ప్రార్థించారు అని ఎలా చెప్పగలమంటే, మోషే గారు సూచక్రియలు చేయగానే అహరోను సంగతులను చెప్పగానే మేము మొరపెట్టిన దేవుడు మా బాధ చూడవచ్చునని వారి నమ్మి నమస్కరించారు తప్ప యెహోవా ఎవరని వారు అడగలేదు. మోషే మనసులో యెహోవా కల్పిత పాత్ర సృష్టిస్తున్నట్టుగా బైబిల్లో ఎక్కడా లేదు. మోషేకు వచ్చిన ఆలోచన ఇది కాదు, ఆయనకు వచ్చిన ఆలోచనని బైబిల్లో ఎక్కడా లేదు. ఇది నా వివరణ. ఓకే, కరుణాకర్ గారు ఈ విషయాన్ని మీరు అంగీకరిస్తున్నారా? లేదండి, దీని మీద నా వివరణ చెప్తా. చెప్పండి. ఫస్ట్ విజయ్ కుమార్ గారు నా ప్రతిపాదన అర్థం చేసుకోవాలి. బైబిల్లో యెహోవా కల్పిత పాత్ర ఉంది అని నేను చెప్పలేదు. పాయింట్ నెంబర్ వన్, బైబిల్లో యెహోవా కల్పిత పాత్ర అని ఉంది అని నేను చెప్పినట్లుగా మోషే యెహోవా అనే పాత్రని సృష్టించాడు అని బైబిల్లో ఉన్నట్లుగా నేను ప్రతిపాదించినట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. నేను స్పష్టంగా బైబిల్లో ఉన్నటువంటి కొన్ని సందర్భాలని పరిశీలించినప్పుడు అందులో తర్కం మిస్ అవుతుంది. లాజికల్గా చూసినప్పుడు యెహోవా అనే పాత్ర కల్పితం, మోషే సృష్టించినటువంటి కల్పిత పాత్ర అనేది మనకు అర్థమవుతుంది. అంటే మనకున్నటువంటి విచక్షణ జ్ఞానానికి, మనకున్నటువంటి కామన్ సెన్స్కి అర్థమవుతుంది యెహోవా కల్పిత పాత్ర అనేది చెప్పా. బైబిల్లో ఈ విధంగా యెహోవా కల్పిత పాత్ర అని రాయబడినట్లుగా అని నేను చెప్పాలా? ఆయన ఆ విధంగా అర్థం చేసుకున్నారు. దయచేసి ముందు నా ప్రతిపాదన స్పష్టంగా అర్థం చేసుకోండి ఫస్ట్. తర్వాత ఇస్రాయేలీల పూర్వీకులు అంతకుముందు యెహోవానే పూజించేవారు ఎవరిని పూజించేవారో స్పష్టంగా లేదు అని కరుణాకర్ చెప్పాడు, కానీ యెహోవానే పూజించేవారు అని చెప్పి విజయ్ కుమార్ గారు చెప్తున్నారు. దయచేసి వారిని బైబిల్ దగ్గర ఉన్నట్లయితే యెహోషువా 24:2 చూడవలసిందిగా కోరుతున్నాను. యెహోషువాలో 24:2 చదివి వినిపిస్తాను. రెండో వచనం, ఇశ్రాయేలీ దేవుడైన యెహోవా చెప్పున్నదేమనగా, ఆది కాలము నుండి, అండర్లైన్ చేసుకోండి, ఆది కాలము నుండి మీ పితరులు, ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకు నాహోరునకు తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. ఇక్కడ చాలా స్పష్టంగా ఉందండి మణికుమార్ గారు, ఇక్కడ యెహోవా ఇశ్రాయేలుతో చెప్తున్నాడు ఆది కాలం నుండి, మొట్టమొదటి నుంచి కూడా మీ పూర్వీకులందరూ కూడా ఇతర దేవతల్ని పూజించారు అని చెప్పి యెహోషువలో ఉంది. తర్వాత నిర్గమాకాండంలో అహరోను వెళ్ళి ఇట్లా మాకు మోషేకి యెహోవా అనే దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. నవదిగా నాగండి, ఇంకొంది వస్తుందా, బాగా నవ్వండి. అందరూ ఆనందంగా ఉండండి, కానీ ఎవరిని ఎవరు నవ్వులు పాలు చేసుకోకండి. అట్లాగే వస్తాను. అందరూ ఆనందంగా ఉండండి. అట్లాగే ఇప్పుడు పాయింట్ నోట్ చేస్తున్నారు కదండి మణికుమార్ గారు. తర్వాత ఈయన చెప్పారు అహరోను వెళ్ళి చెప్పగానే ఇస్రాయేలీలు మేము నమ్మిన దేవుడు మా మొర విన్నాడు అని చెప్పి వాళ్ళు నమ్మేశారు అని చెప్పి అబద్ధం చెప్పారు విజయ్ కుమార్ గారు. పాపం ఆయన బైబిల్ ఈ మధ్య టచ్ పోయినట్లుంది బాగా. ఒకసారి చూడండి నిర్గమాకాండంలో 6:7
ఆరో వచనం చదువుతున్నా మీకు అర్థమవుతుంది. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను, నేనే ఐగుప్తీయులు మోయించు బరువుల కింద నుండి మిమ్మల్ని వెలుగులకు రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకుని మీకు దేవుడునై ఉందును. అంటే కొత్తగా ప్రతిపాదన చేస్తున్నాడు, మిమ్మల్ని నా ప్రజలుగా చేసుకుంటాను, నేను మీకు దేవుడినై ఉంటాను అని చెప్పి. అప్పుడు ఐగుప్తీయుల బరువు కింద నుండి మిమ్మల్ని వెలుపులకు రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందరు. యెహోవాను నేనే మీరు తెలుసుకుందరు, కొత్తగా తెలుసుకుంటారు, అంతకుముందు తెలియలేదు వాళ్ళకి. నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చేదని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను, నేను యెహోవానని చెప్పుమనగా. ఇక్కడి నుంచి చాలా ఇంపార్టెంట్ చూడండి, మోషే ఇశ్రాయేలీయులతో అలాగు చెప్పాను. మోషే ఇశ్రాయేల్ యెహోవా చెప్పమన్నదంతా మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు యెహోవానై ఉంటాను, మీకు దేవుడినై ఉంటాను, ఈ విషయాలన్నీ వెళ్ళి ఇశ్రాయేలీయులకు చెప్పు అని చెప్పి యెహోవా చెప్తే మోషే ఆ విధంగా ఇశ్రాయేలీయులతో చెప్పాడు. అయితే అక్కడ అండర్లైన్ చేసుకోండి, అయితే వారు మనోవ్యాకలమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరై అసలు వినలేదు. వాళ్ళు మొదటిసారి మోషే అహరోన్లు వెళ్ళి ఇస్రాయేలీకి చెప్తే వెంటనే మా దేవుడు మా మొర విన్నాడు, ఆలకించాడని చెప్పి ఇస్రాయేల్ చాలా సంతోషంగా పరమ సంతోషంగా యెహోవాని స్వీకరించారని చెప్పి విజయ్ కుమార్ గారు అబద్ధం చెప్పారు. అండర్లైన్ చేసుకోండి, వాళ్ళు ఇస్రాయేలీలు వినలేదు. మొదటిసారి వినకపోతే మళ్ళీ బతిమాలో బామాలో పాపం ఎట్లొకట్ల ఒప్పించుకున్నారు. అంటే ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది, ఇస్రాయేలీల పూర్వీకులు యెహోషువలో ఉన్నటువంటి రెఫరెన్స్ను బట్టి ఆది కాలం నుంచి వేరే దేవతలను పూజించారు. ఈ మోషే అతను యెహోవా అనే దేవుని పరిచయం చేయక ముందు ఇస్రాయేలీలకి యెహోవా అనే దేవుడు తెలియదు వీళ్ళు. అందుకే మోషే కూడా ప్రజలకు వచ్చే డౌట్ ముందుగా తను రాసుకున్నాడు. ఇప్పుడు మోషే ఏమని రాసుకున్నాడు, మీ పితరుల దేవుడు నాకు ప్రత్యక్షం అయ్యాడు అని చెప్పి నేను వెళ్ళి ఇస్రాయేలీలతో చెప్తే వాళ్ళు ఆయన పేరేమి అని అడిగిన ఎడల నేను ఏమి చెప్పవలను వాళ్ళకి. ఈ డౌట్ ఎందుకు వస్తుందండి, ఇప్పుడు వాళ్ళు తరతరాల నుంచి యెహోవా అనే పేరు పూజిస్తున్నట్లు, యెహోవా అనే పేరుతోనే దేవుడిని ఆరాధిస్తున్నట్లయితే అసలు మోషేకి ఆ డౌట్ వస్తుందా, నేను ఇశ్రాయేలీయులతో చెప్తే ఆయన పేరేమి అని చెప్పి వాళ్ళు ఎందుకు అడుగుతారు. ఆ డౌట్ మోషేకి ఎందుకు వచ్చింది అంటే ప్రజలకు వచ్చేటటువంటి డౌట్ని మోషే ముందుగానే రాసుకుని దానికి సమాధానం కూడా తాను సృష్టించినటువంటి యెహోవా క్యారెక్టర్ ద్వారా, నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని ఆయన ద్వారా సమాధానం చెప్పించి తనని ఆ దేవుడిని ఇంట్రడ్యూస్ చేసినట్లుగా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అయితే యెహోవా కల్పిత పాత్ర అనేది నేను బైబిల్లో ఉన్న ప్రతిపాదనగా చెప్పలేదు. ఈ ఇశ్రాయేలీయుల్ని ఈజిప్టులో నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి విధానము, బయటికి తీసుకొచ్చిన విధానం చాలా ఉంటుంది. ఆ ఫరోని భయపెట్టడం, ఆ ఫరో మాట వినకపోతే అర్ధరాత్రి పసిపిల్లలను చంపేయటం, ఇశ్రాయేలీయుల ఇళ్ళకి రక్తపు గుర్తులు వేయటం, అంటే ఆ ఇల్లు సెపరేట్ చేసుకోవడం కోసం, తర్వాత ఐగుప్తీయుల పశువుల్ని చంపటం, అంటే ఫరో మాట వినకపోతే ఫరోను భయపెట్టాలి లేకపోతే ఫరోని శిక్షించాలి, ఈ సామాన్య జనాన్ని లేకపోతే ఇతర పసిపిల్లల్ని వాళ్ళందరినీ చంపుతూ ఫరోని భయపెట్టి ఫరోతో అబద్ధం ఆడి ఏమని మేము 3 రోజులంత ప్రయాణం అంత దూరం పోయి అడవుల్లో ఉత్సవాలు చేసుకుంటాము. ఇక్కడ యెహోవా అనే దేవుడుంటే దేవుడే స్వయంగా వెళ్ళి ఫరోతో అబద్ధం ఆడమని చెప్తున్నాడా? ఇట్లా అబద్ధాలు ఆడాల్సిన అవసరం మోషేకి ఎందుకు వచ్చింది? అంత పవర్ఫుల్ దేవుడు వెనకాలంటే ఏ మేము వెళ్తామయా ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతాం అని చెప్పొచ్చు కదా ధైర్యంగా, మేము 3 రోజుల ప్రయాణం అంత దూరం పోయి అరణ్యంలో ఉత్సవాలు చేసుకుంటాము, మీ నగలు మాకు ఇమ్ము అని చెప్పి ఐగుప్తీయుల నగల్ని పనిమాల బదులు తీసుకుని అంటే ఉత్సవాల్లో మేము ధరించుకుంటాక నగలు ఇమ్మని చెప్పి వాళ్ళని అడిగి మోసం చేసి దోచుకుని ఈ విధంగా అబద్ధాలు చెప్పి ఐగుప్తులోంచి పారిపోయారు. ఇలా ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చిన విధానం కానీ బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని ఇస్తానన్న దేశానికి తీసుకువెళ్లకుండా 40 సంవత్సరాలు అడవుల్లో తిప్పటం కానీ, ఆ సమయంలో వాళ్ళు ఆకలి దప్పులైనప్పుడు మాకు ఆకలి అవుతుంది, ఆహారం లేదు, నీళ్లు లేవు, మమ్మల్ని మంచి చక్కగా ఆహార పదార్థాలు తినేటటువంటి ఐగుప్తు దేశంలోంచి తీసుకొచ్చి మమ్మల్ని అక్కడ పడేసి మా దుంప తెంచుతున్నావు అని చెప్పి మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళని చంపించటం, అంటే ఈయన ఇస్తానన్న దేశానికి వెంటనే తీసుకెళ్ళిపోకుండా ఈ అరణ్యంలో వీళ్ళందరినీ చంపేయడం, ఈ విధంగా ఈ ప్రాసెస్ అంతా గమనించినప్పుడు మోషే యెహోవా అనే కల్పిత పాత్రను సృష్టించుకుని వీళ్ళందరినీ బయటికి తీసుకొచ్చాడనే అర్థమవుతుంది అని నేను చెప్పడం జరిగింది. కానీ విజయ్ కుమార్ గారు దాన్ని తప్పుగా అర్థం చేసుకుని అది బైబిల్లో ఉన్నటువంటి ఒక వాక్యంగా నేను ప్రతిపాదించినట్లుగా ఆయన అర్థం చేసుకుంటున్నారు. దయచేసి నా ప్రతిపాదన ఒక్కసారి జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిందిగా మా మిత్రులు విజయ్ కుమార్ గారిని నేను కోరుతున్నాను. విజయ్ కుమార్ గారు చెప్పండి. కరుణాకర గారు ముందు చెప్పింది, తర్వాత చెప్పింది, మధ్యలో మీరు ఇచ్చిన క్లారిఫికేషన్ లో 3 విషయాలు క్లియర్ గా అర్థమవుతున్నాయి. ఇజ్రాయేలీలు దేవుడి మాట వినలేదు, మోషే మాట వినలేదు అని. నాకు మాట్లాడడానికి అవకాశం లేదు ఇప్పుడు ఉంది, ఇది నాది అయిపోయిన తర్వాత మీరే మాట్లాడాలి.
ఓకే లేకపోతే ముందు మీరు మాట్లాడేయండి తర్వాత నేను చెప్తా మాట్లాడండి మాట్లాడండి అది అయిందా ఒకటి రెండు యెహోవా దేవుడు ఇజ్రాయేలీయులకి ముందు నుంచి తెలియదు అంటున్నారు ఆయన కానీ పితరుల దేవుడు పితరుల దేవుడు అనే పదం చాలా సార్లు వాడబడింది ఇక మీరు మెయిన్ గా తీసుకుంటున్నది యెహోవా దేవుడిని మోషే క్రియేట్ చేశాడా లేదా యెహోవా దేవుడు మోషేని పిలిచాడా ఈ మూడు విషయాలు ఆయన మాటల్లో ఉన్నాయి ఇప్పుడు మీరు ఖండిస్తున్నవి ఇవేనా లేకపోతే మొత్తం ఆయన మాట్లాడింది అంతా ఖండిస్తున్నారా మాట్లాడచ్చు విజయ్ కుమార్ గారు ఓకే నేను చూపించిన వీడియో క్లిప్పింగ్ లో కర్ణాకర్ గారు ఆయన ఎపిసోడ్ లో మాట్లాడిన సందర్భం అందులో స్పష్టంగా ఆయన ఏమన్నారు దీని గురించి బైబిల్ స్పష్టత ఇవ్వలేదు ఇస్రాయేలీలు వారు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో బైబిల్ స్పష్టత ఇవ్వలేదు అని చెప్పారు దానికి నేను వివరణ ఇచ్చాను ఎలా వివరించాను ఆయన నిర్గమకాండము 6వ అధ్యాయంలోని సందర్భం చూపించారు 6వ 7వ వచనం నుండి నేను 2వ అధ్యాయంలోనే వారు మొరపెట్టిన సందర్భాన్ని చూపించాను వారు ఏ దేవుణ్ణి అయితే మొరపెట్టారో 2వ అధ్యాయము 22వ వచనం నుండి 23వ వచనం నుండి అలాగే 4వ అధ్యాయంలో మోషే అహరోనులు వచ్చి అహరోను ఇస్రాయేలు పెద్దలందరినీ పోగు చేసి పెద్దలందరినీ నేను మరొకసారి చదువుతున్నాను 29వ 4వ అధ్యాయం 29వ వచనం మోషే అహరోను వెళ్ళి ఇస్రాయేలు పెద్దలందరినీ పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనులు ఎదుట ఆ సూచక్రియలను చేయగా జనులు నమ్మిరి ఏమని నమ్మారు కింద చెప్తున్నాడు యెహోవా ఇస్రాయేలీలను చూడవచ్చి తమ బాధను కనిపెట్టనని మాట జనులు విని తల వంచుకుని నమస్కారం చేసిరి ఇస్రాయేలీల్లో ఎవరైతే పెద్దలున్నారో వారందరూ మేము ప్రార్థించిన దేవుడు మోసేకి కనబడ్డాడు అని వారు మోసే చేసిన సూచక్రియలు అహరోను గారు చెప్పిన మాటలు విని నమ్మారు తప్ప యెహోవా ఎవరు అని మోసేని అడగలేదు మోసే ఆయనే యెహోవా అని ఇస్రాయేలు అడిగినప్పుడు ఆయన చెప్పలేదు ఇకపోతే ఇక్కడ కర్ణాకర్ గారు నిర్గమాకాండము 6వ అధ్యాయం 7వ వచనంలో చెప్పినది మిగిలిన ప్రజానికానికి వివరించాడు తప్ప ఇక్కడ 4వ అధ్యాయంలోనే ఇస్రాయేలు మెయిన్ పెద్దలందరినీ పోగు చేసి జరిగిన సంగతి అంతా చెప్పాడు ఇక కర్ణాకర్ గారు మాట్లాడుతూ యెహోషువా గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడుతూ ఇస్రాయేలుతో చెబుతున్న మాట దేవుడైన యెహోవా చెప్పినది ఏమనగా ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తెరాహ కుటుంబికులు నది అద్దరును నివసించి ఇతర దేవతలను పూజించారు ఎవరు పూజించారట అబ్రహాము తర్వాత ఆయన సహోదరుడు అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తెరాహ కుటుంబికులు ఇతర దేవతలను పూజించింది అబ్రహాము సంతానమైన ఇస్సాకు యాకోబు యాకోబు సంతానమైన 12 గోత్రికులు ఇస్రాయేలీలు కాదు అబ్రహాముకు ముందున్న తెరాహ కుటుంబికులు తెరాహ అబ్రహాము తండ్రి అయిన తెరాహ కుటుంబికులు ఇతర దేవతలను పూజించారని యెహోషువ గ్రంథంలో చెప్పాడు తప్ప అబ్రహాము కడుపును పుట్టిన ఇస్సాకు గాని ఇస్సాకు కడుపును పుట్టిన యాకోబు గాని యాకోబు కడుపును పుట్టిన ఇస్రాయేలీలు ఇతర దేవతలను పూజించినట్టుగా ఆది కాలం నుంచి ఇక్కడ వరకు ఎక్కడా బైబిల్లో లేదు అబ్రహాము తండ్రి కుటుంబికులు ఇతర దేవతలను పూజించారు కానీ అబ్రహాము దగ్గర నుంచి అబ్రహాము గాని ఇస్సాకు గాని యాకోబు గాని యాకోబు కడుపును పుట్టిన ఇస్రాయేలీలు గాని యెహోవానే పూజించారు యెహోవాకే ప్రార్థించారు వారు ఐగుప్తు దేశానికి వచ్చే ముందు కూడా మరి ఇస్సాకు గారు ఎలా ఉన్నా యాకోబు గారు ముదుసల వయసులో ఉన్నారు ఇస్రాయేల్ అనే పేరు కలిగిన యాకోబు గారు ముసల వయసు వచ్చేసింది ఐగుప్తు దేశం వచ్చేసరికే వారు తన తండ్రిని మళ్ళీ ముందుగా యోసేపు పట్టబడ్డాడు ఐగుప్తు దేశంలో రాజు తర్వాత రాజంతటి వాడు ఉన్నాడు ఆ తర్వాత అతని అన్నదమ్ములు కరువు రాగా వాళ్ళు ఆహారం కోసం వచ్చారు వాళ్ళ అన్నయ్యను గుర్తుపెట్టాడు యోసేపు తన తండ్రిని అన్నదమ్ములు తీసుకొచ్చాడు అంటే ఐగుప్తు దేశానికి యోసేపు ముందొస్తే తర్వాత తన అన్నలు తల్లిదండ్రులు వచ్చారు 70 మంది అక్కడ నుంచి వచ్చారు ఐగుప్తు దేశానికి వచ్చి అక్కడ విస్తరించారు ఈ 70 మంది ఎవరిని పూజించారు యెహోవాను పూజించారు ఆ 70 మంది కడుపును పుట్టిన వారు కూడా యెహోవానే పూజించారు ఇశ్రాయేలందరూ ఎవరికైతే ప్రార్థించారో ఆ దేవుడు మోషేను పిలిచాడు మోషే యెహోవాను కల్పించలేదు కర్ణాకర్ గారు అంటున్నారు ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే బైబిల్లో ఉందని చెప్పలేదు కానీ ఈ సందర్భాలను బట్టి నేను అనుకున్నాను ఇది నా అభిప్రాయం అన్నట్టుగా చెబుతున్నాడు ఆయన అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఈయన అనుకున్నది చెప్పాడు తప్ప బైబిల్లో ఉన్న వివరణకు గాని బైబిల్లో రాయబడిన సందర్భానికి గాని ఆయన అభిప్రాయం సరిపోవడం లేదన్న సంగతి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది కాబట్టి ఇప్పుడు మాట్లాడిన ఆ తర్వాత
మోషా గారు ఆయన మాట్లాడుతూ ఫరో దగ్గరికి వెళ్ళి ఏదో అబద్ధం ఆడాడు, తర్వాత ఏదో చిన్న గారడీలు చేశాడు అన్నట్టు మాట్లాడారు. ఐగుప్తు దేశం ప్రపంచ నాగరికతలలో మెసపతోమియా తర్వాత ఐగుప్తు దేశమే, ఈజిప్టు దేశమే మరి ఎక్కువ నాగరికత గల దేశం. ఆ దేశపు పిరమిడ్లు ఇప్పటికీ చరిత్ర ఉన్నాయి. ఆ దేశపు అప్పుడు పరిపాలించిన రాజు పరోస్ అన్నారు. ఆ పరో రాజుల కాలంలోనే చరిత్ర, ఇది చరిత్ర, పరో రాజుల కాలంలోనే మోషే ఇస్రాయిల్ జనాంగం ఉంటున్నప్పుడు, అంటే వీరిని వీరు జనాంగం పెరగగానే వీరిని కఠినంగా వేయాలి, యోసేపు గారు ఉన్న రాజు తర్వాత ఇంకొక రాజు పరిపాలించబట్టి ఇస్రాయిల్ కఠినంగా వేయాలబట్టి వారిని విడిపించడానికి మోషే గారి ద్వారా, అంటే ఐగుప్తు దేశం ఎంత ప్రసిద్ధి గాంచిందో ఆ దేశ రాజుకి ఆ దేశ ప్రజలకు కూడా దేవుని గొప్పతనం తెలియాలని వారు అప్పటికే ఎన్నో దేవతలను పూజించే వారి మధ్య అక్కడ ఎన్నో అద్భుతములు సూచక్రియలు చేసేగా వారు కఠినపరచబడగా వారిని విడిపించడానికి మహాద్భుత కార్యాలు చేశాడు మోషే. ఒకవేళ యెహోవా అనే క్యారెక్టర్ సృష్టించుంటే, ఒకవేళ గారడి విద్యను మ్యాజిక్ చేసుంటే, ఫరో ప్రపంచంలోనే నాగరికత గల ప్రప్రథమ దేశాలలో ఐగుప్తు దేశం వారు ఎలా నమ్మారు? యెహోవా కల్పిత పాత్రను మోషే తన మనసులో అనుకుని ఒకవేళ రాయబడిన సందర్భాలన్నింటిని బట్టి కరుణాకర్ గారు ఒకవేళ ఊహించేసుకుని తమ అభిప్రాయం చెప్పేసి ఉంటే చరిత్ర తప్పవుతుందా? ఐగుప్తు దేశము తప్పవుతుందా? ఐగుప్తు దేశంలో ఫరో అక్కడ నివసించిన 400 సంవత్సరాలు ఇస్రాయేలీలు వారు నివసించింది తప్పవుతుందా? కాబట్టి అన్ని సాక్ష్యాధారాలు బైబిల్లో రాయబడిన సందర్భాలకి చరిత్ర సరిపోతుంది. కనుక ఇస్రాయేలీలు తమ పితరుల దేవుడైన యెహోవాను వారు ప్రార్థించారు. వారు మొరవన్న దేవుడు మోషేను పిలిచి వారి మూలుగులను వారు పెడుతున్న బాధను బట్టి ఇస్రాయేలును విడిపించడానికి మోషేను నియమించుకున్నాడు. అప్పుడు మోషే అనుమానం వచ్చింది, ఒకవేళ వాళ్ళు అడుగుతారేమో అన్న ఒక ఆలోచన వచ్చి యెహోవాతో మాట్లాడాడు తప్ప ఇస్రాయేలీల దగ్గర వారు అడగగా నన్ను పంపించిన దేవుడు యెహోవాయే అని చెప్పలేదు, వారు అడగలేదు కూడా. కాబట్టి మోషే కలిసి పాత్ర కాదు యెహోవా, యెహోవాయే మోషేను పిలుచుకున్నాడు. ఇస్రాయేలుని ముందున్న యెహోవా దేవుణ్ణి ఆరాధించారు. వారు ఎవరు అని అడగలేదు. ఒకవేళ ఇస్రాయేలీలు ఎవరు అని అడుగుంటే కర్ణాకర్ గారు స్పష్టంగా చూపించాలి, ఆ వచనం చూపించాలి, మోషేని మీరు నువ్వు చెప్పిన ఆ దేవుడు ఎవరు అని ఇస్రాయేలీలు అడిగినట్టుగా కర్ణాకర్ గారు చూపించాలి బైబిల్లో. అలాగే మోషే తాను మనసును ఇలాగ అనుకుని యెహోవాని క్రియేట్ చేసేసాడు అనే ఆలోచన మోషేకుంది అన్న దానికి కూడా ఆధారం చూపించాలి బైబిల్లో. ఇస్రాయేలీలు దేవుడు, ఇస్రాయేలీలు పూజించిన ఆ దేవుడు, మోషే చెప్పక ముందు పూజించిన దేవుడు ఎవరు స్పష్టంగా రాయబడి ఉంది. అది కాదు అంటున్నారు బైబిల్లో, స్పష్టంగా లేదంటున్నారు. కాబట్టి నేను వివరణ ఇచ్చాను, మన్ కుమార్ గారికి సమయం ఇస్తున్నాను. మీ వాయిస్ కట్ అవుతుంది, అంటే మీకు ఇంటర్నెట్, మీకు ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మన్ కుమార్ గారు మీకు ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది, మంచిది. మీరిద్దరూ కూడా విషయాన్ని ఎక్కడ కార్నర్ చేసి ఎక్కడ అండర్లైన్ చేయాలో అది ఇద్దరు మర్చిపోయారు. వాదనను బట్టి మీ తీర్పు చెప్పండి సార్. ఏమండి? మేము మాట్లాడిన వాదనలు చెప్పండి. మీ వాయిస్ కట్ అవుతుంది, నాది బానే వస్తుంది. మేము మాట్లాడిన వాదనలు బట్టి మీ నిర్ణయం చెప్పండి. మాట్లాడుతున్నాను, మీ వాయిస్ కట్ అవుతుంది, మళ్ళీ మీరు ఏదో చెప్తున్నారేమో అని ఆగాను. మీరు కానీ కరుణాకర్ సుగుణ గారు కానీ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు దాన్ని ఎందుకు ఎక్కువ సాగదీస్తా? అలా కదండి, ఆయన ఏమన్నారు? యెహోవా దేవుడు మోషే కల్పిత పాత్ర అన్నాడే. నా నిర్ణయం చెప్తా. మీరు మాట్లాడింది ఆయన మాట్లాడిన దాన్ని బట్టి నాకు చెప్తే, మీరిద్దరూ కూడా ఆయన అన్నదానికి ఏమిటి, ఆయన యెహోవా దేవుడు మోషే కల్పించిన పత్రం అన్నాడు ఆయన, అది కాదు అని మీ మాటలు మాకు తెలుస్తున్నాయి. మీ మాటలు వినపడుతోందండి? హలో, వినపడుతుంది, మాట్లాడండి, వినపడుతుంది. అంటే మీకు ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. హలో కుమార్ గారు, హలో మణి కుమార్ గారు, మీరు ఒకసారి లెఫ్ట్ అయిపోయి మళ్ళీ రండి. మీకు వాయిస్ అది వస్తుందా? వినపడుతుందండి, వినపడుతుంది. టైం వేస్ట్ అవుతుంది. కరుణాకర్ గారు వినిపిస్తుందండి?
మీకు ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది అనుకుంటండి మణికుమార్ గారు ఒకసారి లెఫ్ట్ ఐ మళ్ళీ రండి లెఫ్ట్ ఐ మళ్ళీ కనెక్ట్ అవ్వండి సమయం వృధా అవుతుంది నన్ను మాట్లాడినా కంటిన్యూ అవునా సరే మీరు చెప్పిన దానికి నా కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉంది నేను చెప్తాను లేదండి ఇప్పటిదాకా బాగానే వచ్చింది కౌంటర్ ఆర్గ్యుమెంట్ కదా ఆయన మాట్లాడలేవండి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటండి ఇంకెంత పొడిగిస్తారు సందర్భాన్ని స్పష్టంగా మీరు బైబిల్లో చూపించమంటుంది మీరు ఒకసారి లెఫ్ట్ సైడ్ మళ్ళీ రండి మణికుమార్ గారు మొత్తం పాయింట్స్ తీద్దామండి బైబిల్లో భయం ఎందుకు మీకు నాకు భయం ఏముంది ఏ క్లిప్పింగ్ అయితే చూపించాడు ఎవరైనా సరే వినిపిస్తున్నా అండి వినపడుతుంది సార్ అది ఎలాగా ఇందులో లీవ్ కొడితే లీవ్ కొట్టి మళ్ళీ రావచ్చా హలో లెఫ్ట్ అవ్వడం అంటే ఎలా మాట్లాడండి మాట్లాడండి ఇప్పుడు లెఫ్ట్ అవ్వడం అంటే ఎలా ఇందులో వినపడుతుంది అది మరి నేను లెఫ్ట్ చేస్తాను మళ్ళీ కనెక్ట్ అవ్వండి
కరుణాకర్ గారు చెప్పండి. మణికుమార్ గారు కనెక్ట్ అవడం లేదు, నేను ఆయనకి చెప్పాను మరలా కనెక్ట్ అవ్వమని చెప్పాను, ఆయన ఇంకా కనెక్ట్ అవ్వడం లేదు. ఈ లోపు మీరు చెప్పిన దానికి నేను చాలా మీ దగ్గర దానికి మీరు మీరు చెప్పిన దానికి నేను కాదంటే డిసైడ్ చేసే వాళ్ళకి కావాలి కదా, మరి సమాచారం వెళ్ళాలి కదా జనాలకి, ఎక్కువ డిస్కషన్ జరిగితే కదా సత్యం బయటకు వచ్చేది. మీరు ఒక మాట క్లిప్పింగ్ అంత నేను మీరు మాట్లాడిన క్లిప్పింగ్స్ లో మీరు మాట్లాడిన వీడియోలో క్లిప్పింగ్ లో మూడు పాయింట్స్ లావని ఇస్తారు, ఆ మూడు పాయింట్స్ నేను క్వశ్చన్ చేశాను, దానికి ఆన్సర్ మీరు నేను అడిగిన దానికి చూపించండి. ఇంకా వివరణ ఉంది, చాలా ఉంది, ఇంకా ఇంకా క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు నేను ప్రతిపాదించిన అంశాలకు సంబంధించి మాట్లాడనివ్వండి, మాట్లాడేవాడు సమన్వయకర్త రానివ్వండి మాట్లాడేది గాని, లేదంటే సమన్వయకర్త ఆయన ఆలోచనతో ఉన్న మరొక ఆయన్ని నేను తీసేసుకుంటాను. ఇంకా ఆయన రానివ్వండి, ఆయనకి నేను నేను చెప్పా ఇంటర్నెట్ ప్రాబ్లం ఉండుంటుంది అక్కడ, నేను చెప్పాను నేను ఆల్రెడీ. వచ్చారు మణికుమార్ గారు వచ్చారు, వెయిట్. మాట్లాడండి మణికుమార్ గారు, మాట్లాడండి. మీ మాటలు వినపడతలేదు, మీకు అక్కడ ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది అంకుల్. మీకు మణికుమార్ గారు మీకు ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది, అక్కడ మీకు నెట్ సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది. మీకు ఆమోదయోగ్యమైన మరొక వ్యక్తిని తీసుకున్నా నేను. ఎవరిని? ఇప్పుడు ఆల్రెడీ నాకు సహాయకుడిగా అనీ జాన్సన్ గారు ఉన్నారు, ఆయన ఉంటాడు. అలాగా టిఎస్ కుమార్ గారిని తీసుకున్నా, టిఎస్ కుమార్ గారు అని మా మా సహోదరుడే, అంటే మా సమన్వయం చేయడానికి అడుగుతున్నారు. మళ్ళా తెచ్చి చుట్టూ పెట్టుకోండి భయంగా ఉంటే. నాకేం భయం లేదు, ఆ మాటలు వద్దనే చెప్పుకున్నాం మనం. భయం నా ఎవరికి భయం అనిపిస్తుందా? నా మాట వినపడడం లేదా? మైక్ మాట్లాడండి, వినపడుతుంది, మాట్లాడండి. వినిపిస్తుందా? వినిపిస్తే రైట్ రైట్ రైట్. కరుణాకర్ గారు చెప్పినటువంటి విషయాలు వాక్యానుసారంగా ఉంటే ఫలానా కొటేషన్ చదవండి అని చెప్పాలి, చెప్పలేదు. మీరు తేల్చాల్సింది ఇగో ఇది అని ఇద్దరు చెప్పట్లేదు. నేను ఎలా అనుకుంటున్నానని అయినా ఇలా ఉంది అని మీరు అలా కుదరదు. మీరన్న మాటని ఏ కొటేషన్ లో ఉందో చెప్పండి అని అడగాలి. ఇప్పుడు యెహోవా పాత్ర కల్పిత పాత్ర అని మోషే చెప్పాడు, మోషే చెప్పాడు అని కరుణాకర్ అన్నారు. ఇప్పుడు యెహోవా మోషేని పిలిచాడా లేదా మోషే యెహోవా పాత్ర సృష్టించాడా అనేది మీరు నాకు కొటేషన్ చూపించాలి. ఆయన అయినా సరే మీరైనా సరే దేవుడు మోష ఉండండి, దేవుడు మోషేని పిలిచినట్టు మీరు చెప్పారు విజయ్ కుమార్ గారు. అవును. కరుణాకర్ గారు ఏమన్నారు? మోషే ఆ పాత్ర కల్పించారు అని ఆయన చెప్పారు. దీన్ని బట్టి ఆయన చెప్పింది ఫాల్ట్ లాగే కనబడుతుంది. ఎవరు చెప్పింది? కరుణాకర్ సుగుణ్ గారు చెప్పింది. పాయింట్ లాగా కనబడుతుందా? ఫాల్ట్ ఫాల్ట్ ఓకే రైట్. కల్పిత పాత్ర యెహోవా కల్పిత మోషే కల్పిత పాత్ర కాదు, యెహోవా దేవుడే మోషేని పిలిచినట్టు మీరు చెప్పినట్టు మాకు అర్థమైంది. అది అలాగే బైబిల్లో ఉంటే ఆ కొటేషన్ చూపించండి. మీరు చదివారు, మీరు ఏదో చెప్తున్నారు, మాట్లాడండి. మణికుమార్ గారు ఇక్కడ మన చర్చ బైబిల్ ఇక్కడ మన చర్చ బైబిల్ విశ్వాసం ప్రకారం కాదండి. కాదు, బైబిల్ విశ్వాసం బైబిల్ బైబిల్లో కొటేషన్ ఉన్నాయా లేవా అని కాదు, లాజిక్ సెన్స్ ప్రకారం కామన్ సెన్స్ ప్రకారం ఆలోచిస్తే మీకు లేదు. కామన్ సెన్స్ అందరికి ఒకలా ఉండదు, కానీ వాక్యం ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. అక్కడ మీరు దాన్ని బేస్ చేసుకునే మాట్లాడాలి, మీరైనా ఆయనైనా. లేదండి, మీ కాల్ రికార్డ్ వినిపిస్తానండి మీకు, మనం మాట్లాడుకున్న కాల్ రికార్డు. కాల్ రికార్డింగ్ ఇప్పుడు బైబిల్లో ఉన్నదే, మీరు మీ బైబిల్లో ఉన్నదా ఇప్పుడు చూడండి. ఇప్పుడు అంటే ఇలాంటప్పుడు వివరణ ఇచ్చుకోవాలి. భారతదేశం మాతృభూమి. ఒక నిమిషం,
యెహోవా కల్పిత పాత్రను బైబిల్లో ఉంటే అసలు బైబిల్ ఎందుకు నమ్ముతారు, ఎన్ని కోట్ల మంది ఎందుకు నమ్ముతారు? ప్రపంచవ్యాప్తంగా మతం వ్యాప్తి చెందదు కదా. ఇప్పుడు ఆ మాత్రం సెన్స్ లేకుండా మనం ఎట్లా నమ్ముతాం బైబిల్ ని? అందుట్లో అంటున్నది అలాగే ఉంది. నేను బైబిల్లో ఉందని నేను చెప్పలేదు. నేను ఎక్కడ చెప్పాను చూపించండి, బైబిల్లో యెహోవా కల్పిత పాత్ర. బుర్రన్నోడికి అర్థం అవుతుంది. లేదు లేదు, అలాంటి మాటలు మాట్లాడకూడదు, అలాంటి మాటలు మాట్లాడకూడదు. బైబిల్లో, బైబిల్లో దేవుడు మోషేని పిలిచినట్టు ఉంది. మీరు అది అది కాదు, మోషయే యెహోవాను సృష్టించాడు అన్నట్టు మాట్లాడుతున్నారు. సృష్టించడం కాదు, కల్పించాడండి. మీకు పోనీ, కల్పితం, కల్పితము సృష్టి రెండు పోనీ. కల్పించాడని కాదు, కల్పించాడు. ఎందుకు కల్పి, అది ఎలా చెప్పగలం? మీరు మొత్తం ప్రాసెస్ చూడండి, ఎలా చెప్పగలం? అది చెప్పండి, ఎలా చెప్పగలం? వాళ్ళు దేవుడు కాదు అన్నారు, వాళ్ళ దేవుడు పురువులకు తెలియదు అన్నారు. తెలీదు అది కూడా ఆయన చెప్పాడు. ఒక చెప్పనివ్వండి, ఇప్పుడు దానికి దాన్ని చెప్పనివ్వండి. చెప్పండి చెప్పండి. ఇప్పుడు యెహోవా అనే పాత్ర మొదటి నుంచి కూడా ఇశ్రాయేలీయులకు తెలుసు అన్నాడు ఆయన. నేను యెహోషువలో రిఫరెన్స్ ఇచ్చా. ఆది కాలం నుంచి వాళ్ళ పితరులు వేరే దేవుని పూజించారు అని చెప్పి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? లేదు లేదు, పూర్వీకులు కాదు, అబ్రహాం దగ్గర నుంచి పూజించారు. అబ్రహాం పూర్వీకులు వేరే దేవతలు పూజించారు అన్నాడు. మాట మార్చాడు అక్కడ. పాయింట్ నెంబర్ వన్, అది జోక్యం చేసుకుంటున్నారు విజయ్ కుమార్ గారు. నన్ను మాట్లాడనివ్వట్లేదు, మాట్లాడండి మాట్లాడండి. అబ్రహాము పూర్వీకులు, అబ్రహాము పూర్వీకులు యెహోవాను ఆరాధించలేదు అనే విషయం బైబిల్లో ఆయన ఉందని ఆయన ఒప్పుకున్నారు. అంతకు ముందు ఇశ్రాయేలు పూర్వీకులందరూ యెహోవాను ఆరాధించారని చెప్పారు, అక్కడ మాట మార్చారు. నెంబర్ టూ, మోషే వీళ్ళందరినీ అరణ్యంలోకి తీసుకుపోయిన తర్వాత ఈయన కొండ మీదకి వెళ్తే వీళ్ళందరూ ఎవరిని దేవతగా చేసుకున్నారు? యెహోవాను చేసుకున్నారా? ఒక దూడ ప్రతిమను చేసుకుని ఒక ఆవుని తీసుకుని దేవతగా చేసుకుని వాళ్ళు మొదటి నుంచి యెహోవాను ఆరాధించిన వాళ్ళు అయితే మోషే ఉన్న టైంలోనే యెహోవా ఉన్నాడని చెప్పి నమ్మి బయటకు వచ్చారు. ఎప్పుడైతే మోషే మాయమైపోయాడో, మోషే కనపడకుండా పోయాడో, వాళ్ళు వేరే దేవతను చేసుకున్నారు. ఇప్పుడు మోషే కనపడకపోతే వాళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి పూర్వ ఆచారాన్ని బట్టి వేరే దేవతను ఎందుకు చేసుకున్నారు? వాళ్ళకు ఉన్నటువంటి పూర్వ ఆచారాన్ని బట్టి యెహోవాను చేసుకోవాలి కదా, కదా. మరి ఒకవేళ యెహోవా దేవుడు నిజంగా ఉంటే మోషే అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏముంది? ఆ బామర్ది తీసుకెళ్లి మాకు అడవుల్లో ప్రదేశాలు చూపించని మాట్లాడిన దానికి క్లిప్పింగ్ చూపించి ఏదైతే వివరణ ఇచ్చానో దానికి మీరు సమాధానం చెప్తున్నానండి. ఇప్పుడు రెండోసారి అడ్డం పడుతున్నారు విజయ్ కుమార్ గారు, రెండోసారి ఇది. విజయ్ మణికుమార్ గారు చూడండి, ఇప్పుడు నేను చెప్పిన ప్రతిపాదన ఏదైతే ఉందో, యెహోవా కల్పిత పాత్ర, మోషే కల్పిత పాత్ర అనేది నేను మొత్తం రెండు ఎపిసోడ్ లో వివరించాను. ఈ ఫస్ట్ ఎపిసోడ్ లో కాకుండా రెండో ఎపిసోడ్ మొత్తం గంట వీడియో, అది గంట వీడియోలో రెండో దాంట్లోకి వెళ్ళకండి. ఒకటి పూర్తయిన తర్వాతే కదా రెండో దాంట్లోకి వెళ్ళాలి మనం. మొదట నేను ప్రతిపాదన చేశానండి, ఆ ప్రతిపాదనకి ఎవిడెన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాను రెండు ఎపిసోడ్స్ లో. మీరు మొత్తం ప్రతిపాదన చూసిన తర్వాత మీరు కన్క్లూజన్ కి రావాలి. మీరు ఆ సంఘటనలన్నీ విన్న తర్వాత ఇక్కడ లాజిక్ మిస్ అయింది, ఇక్కడ లాజిక్ మిస్ అయింది, యెహోవా అనే దేవుడికి ఎలా జరగాలి కదా, ఎలా జరగాలి కదా అని చెప్పి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళా. మీరు మొత్తం ప్రతిపాదన చూసిన తర్వాత మీ కన్క్లూజన్ చెప్పండి. మొత్తం అంటే ఒకటే కదా, ఇప్పుడు ముందు మొట్టమొదటి విషయమే మాట్లాడుతుంటా. లేదు, రెండు మొత్తం గంట వీడియో ఈ అంశానికి సంబంధించే. యెహోవా కల్పిత పాత్ర అనేది గంట వీడియో. అంకుల్ అంకుల్, నేను మాట్లాడొచ్చా? నేను మాట్లాడొచ్చా? ఈ రోజు మొదటి ఎపిసోడ్ మీద మాట్లాడడానికి నేను అన్ని రెడీ చేసి కూర్చున్నా. అరగంట వీడియోలో ఒక క్లిప్పింగ్ మాత్రమే చూపించా, ఇంకా 5-6 క్లిప్పింగ్స్ ఉన్నాయి నేను వివరణ ఇవ్వాల్సినవి. మొదటి అరగంట వీడియోలో మొదటి పార్టీ రోజు డిస్కషన్ ఆయన అద్దు దాటిపోతున్నారు. మొదటి ఎపిసోడ్ ఈ రోజు డిస్కషన్, ఆ మొదటి ఎపిసోడ్ లో ఆయన ప్రస్తావించిన సందర్భాలలో ఇదొక సందర్భంగా ఒక క్లిప్పింగ్, ఇంకా 6 క్లిప్పింగ్స్ ఉన్నాయి. నేను వివరించి నేను సమాధానం ఇస్తాను. ఆయన వివరణ తప్పని చెబుతా. మొదటి క్లిప్పింగ్ లో ఆయన మాట్లాడింది ఏంటంటే, ఆయన మొదటి ఎపిసోడ్ లోని నేను చూపించిన క్లిప్పింగ్ లో సందర్భంలో ఆయన మాట్లాడింది ఏంటంటే, ఇశ్రాయేలీయులకి, నేను మరలా చెప్తున్నానండి, ముందాక మాట్లాడింది మరలా మాట్లాడుతున్నాను మణికుమార్ గారు, ఆయన ప్రస్తావించిన మూడు పాయింట్లు మాట్లాడలేవన్నీ నన్ను. మీరు అక్కడ విషయం ఎందుకు సాగనివ్వడలేదు? ఇశ్రాయేలీయులకి ముందు యెహోవా ఎవరో తెలియదని బైబిల్ స్పష్టంగా చెప్పలేదని కరుణాకర్ గారు చెప్పారు. సో వాళ్ళు యెహోవా దేవుడిని ప్రార్థించారు, వారు ప్రార్థించిన దేవుడే మోషేను పిలిచి, మోషే వచ్చి సూచక్రియ చేయగానే
వారు మమ్మల్ని తమ బాధ నుండి విడిపించడానికి యెహోవా మమ్మల్ని కనుకరించాడని నమ్మి నమస్కారం చేశారని 4వ అధ్యాయము 29వ వచనం నుండి నేను చూపించా. అలాగే 2వ అధ్యాయము 23వ వచనంలో చూపించిన నిర్గమకాండము. ఇక ఇస్రాయలీలు ఏమని అడిగారట? యెహోవా ఎవరు అని అడిగారట. అసలు ఆ పదం, ఆ రిఫరెన్స్, ఆ భావన ఎక్కడుందో అని చూపించాలి. వారు అలాగ అడగగా మోషే అన్నాడట, ఆయనే యెహోవా అని వారికి చెప్పాడట. వాళ్ళు అడగగా చెప్పాడని కర్ణాకర్ గారు చెప్పాడు. మళ్ళా క్లిప్పింగ్ ప్లేజ్ అంటే చేస్తాను. 3 విషయాలు కూడా బైబిల్ కు వ్యతిరేకంగానే మాట్లాడాడు. ఇక 2వ వివరణలో ఆయన ఏమన్నాడంటే, న్యాయ యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 2వ వచనంలో చూపించాడు. నేను చదువుతున్నాను చూడండి, నేను మాట మార్చానని ఆయన అంటున్నాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం, ఇస్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పినది ఏమనగా, ఆది కాలం నుండి మీ పితరులు అనగా ఎవరు? అనగా మీ పితరులు అనగానే ఎవరు? అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తెరాహ కుటుంబీకులు. అబ్రహాము తండ్రి కుటుంబీకులు నది యూఫ్రటీస్ అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించారు. అబ్రహాము తండ్రి కుటుంబీకులు పూజించారు తప్ప అబ్రహాము దగ్గర నుంచి యెహోవాని ఆరాధించారు. అబ్రహాముని యెహోవా పిలవగానే యెహోవాని ఆరాధించారు. అబ్రహాము కొడుకు ఇస్సాకు యెహోవాని ఆరాధించాడు. ఇస్సాకు కొడుకు యాకోబు యెహోవాని ఆరాధించాడు. యాకోబు 12 మంది కుమారులు, కుమార్తె వారి సంతానం ఐగుప్తుకు వచ్చినప్పుడు యెహోవాను ఆరాధిస్తున్నారు. ఐగుప్తులు వృద్ధి చెందినప్పుడు యెహోవాను ఆరాధిస్తున్నారు. మోషే వచ్చే ముందు కూడా వీరు ప్రార్థించగానే వీరు మొరవిని దేవుడు మోషేను పంపించాడు. మోషే యెహోవాను కల్పించలేదు. ఇది నా వివరణ. ఒక నిమిషం మణికుమార్ గారు, అయిందండి అయిపోయింది ఆది కాలం నుండి అంటే ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా ఇస్రాయేలీ పితరులు ఎవరిని పూజించారంట అంటే అబ్రహాం దగ్గర నుంచి యెహోవాను పూజించడం మొదలు పెట్టారా? అంటే ఇప్పుడు అబ్రహాం దగ్గర నుంచి సడన్ గా ఎట్లా వచ్చాడండి యెహోవా? ఆది కాలం నుంచి వేరే దేవతలను పూజించినప్పుడు సడన్ గా అబ్రహాం కాలంలో ఎట్లా ఊడిపడ్డాడు? ఇంకొకటి, ఇంకో చాలా లాజికల్ పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు చెప్పారు ఐగుప్తులోకి వచ్చింది 70 మంది ఇస్రాయేలీలు అని చెప్పి, ఇంతకుముందు విజయకుమార్ గారు చెప్పారు ఐగుప్తులోకి వచ్చింది 70 మంది ఇస్రాయేలీయులు అని చెప్పి. అయితే ఇక్కడ పెద్ద లాజిక్ మిస్ అయింది బైబిల్లో. ఆదికాండం 15:16లో అబ్రహాంకి యెహోవా ప్రమాణం చేసినట్టుగా ఉంది, నీ 4వ తరాన్ని ఇక్కడ ప్రవేశపెడతాను కనాన్ దేశంలో అని చెప్పి. ఆ రిఫరెన్స్ కావాలని తీసి చూసుకోండి. ఆదికాండం 15:16లో అబ్రహాంకు 4వ తరం ఎవరండి? అబ్రహాంకు 4వ తరం ఎవరు? అబ్రహాం తర్వాత ఇస్సాకు మొదటి తరం, ఇస్సాకు తర్వాత యాకోబు 2వ తరం, యాకోబు తర్వాత యాకోబు కొడుకులు 12 మంది కొడుకులు, ఆ యోధా వీళ్ళందరూ 12 మంది కొడుకులు, వాళ్ళతో కలిసి 70 మంది ఐగుప్తుకు వచ్చారు. ఇది 3వ తరం. ఐగుప్తుకు వచ్చిన వాళ్ళు ఎంతమంది? 70 మంది. 70 మంది 6 లక్షల మంది బయటికి, మళ్ళీ ఐగుప్తు నుంచి 6 లక్షల మంది బయటకు వచ్చారని ఉంది. 70 మంది 6 లక్షల మంది అవడానికి ఎన్ని తరాలు పడతాయండి? 3వ తరంలో 70 మంది వెళ్ళి 4వ తరానికి 6 లక్షల మంది అయిపోయారా? అంటే ఇదంతా ఇప్పుడు బైబిల్లో రాసింది కనుక మనం నమ్ముకుంటూ పోతే, అందుకే మీకు చెప్పాను మణికుమార్ గారు, ఇది విశ్వాసం ప్రకారం చూడకూడదు. మీ కాల్లో చెప్పాను బైబిల్ విశ్వాసం ప్రకారం చూస్తే తేలదని చెప్పాను మీకు. బైబిల్ విశ్వాసం, బైబిల్లో లాజిక్స్ మిస్ అయినాయి, లాజిక్స్ ఎక్కడ మిస్ అయినా పట్టుకోవాలని చెప్పాను. కామన్ సెన్స్ ప్రకారం, లాజిక్ ప్రకారం చూస్తే యెహోవా కల్పిత పదం. ఇంకా మొత్తం గంట ఎపిసోడ్ అది. ఇక్కడ 70 మంది 6 లక్షల మంది అవడానికి ఎంత కాలం పట్టిద్ది? నెక్స్ట్ 70 మంది నెక్స్ట్ తరానికి 6 లక్షల మంది అయిపోయారా? కల్పితం కాదు ఇది, తప్పు. అబ్రహాం మీరు అలా మాట్లాడకూడదు. 420 సంవత్సరాలు 30 సంవత్సరాలకి అంత జనం అయ్యారు. అబ్రహాంకు 4వ తరం కదండి, అబ్రహాంకు 4వ తరాన్ని తీసుకొస్తా అన్నాడు. అవును కుమార్ గారు, ఇప్పుడు ఒక ప్రతిపాదన నేను మాట్లాడొచ్చా? ఉండండి, కంప్లీట్ చేయలేమండి. ఎపిసోడ్లో చిన్న సందర్భం మాత్రమే ఇంత సాగదీశాడు ఆయన. నేను ఎపిసోడ్ మొత్తం మాట్లాడేస్తాను, తర్వాత ఆయన వివరణ ఇవ్వండి. ఎందుకంటే దేనికి అది తేలాలన్నారు కానీ తేలలేదు. అయితే అప్పుడు ఏం చేద్దాం? నేను ఇచ్చిన వివరణకు మీరు సమాధానం చూపించలేదు. అప్పుడు ఏం చేయాలి? మణికుమార్ గారు మీరు సరిగ్గా ఒక్కరు మాట్లాడుతున్నప్పుడు దయచేసి నేనైతే అడిగానో దాన్ని ఖండించి రుజువుపరచమనండి. నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన 3వ సారి జరపడ్డారండి. నేను మణికుమార్ గారితో మాట్లాడుతున్నాను, మణికుమార్ గారితో మాట్లాడుతున్నా. సమాధానం చెప్పలేదు మీరు. ఆగండి, మీ ఇద్దరికి కూడా మొదటి ఛాన్స్ అయిపోయింది. మీరు 3-4 లెక్కెట్టుకోకండి.
మీ ఇద్దరిని చిన్న చిన్న విషయాల్లో వదిలేసిన మొదటి ఛాన్స్ మీ ఇద్దరికి అయిపోయింది. ఒకరు మాట్లాడుతున్నప్పుడు రెండో వాళ్ళు మాట్లాడకూడదు అనుకున్న నియమం మనకు ఉన్నప్పుడు ఎందుకు త్వరపడిపోతున్నారు? ఇలాగైతే తగులుతుందా? నేను మాట్లాడేటప్పుడు ఆయన మూడోసారి త్వరపడ్డారు. ఇది మీరు అవి లెక్కట్టుకండి, నేను లెక్కడుతున్నా టాపిక్స్ ఎక్కడొచ్చాయో నేను లెక్క పెడుతున్నాను. కామన్ కామన్ పాయింట్ ఏమిటంటే, ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఆత్రం ఉన్నప్పుడు గబుక్కుని కలగ చేసుకుంటారు, అలా కలగ చేసుకోకండి. ఈయన అన్నదాన్ని మీరు చెప్పారు, కరుణాకర్ సుగుణ గారు కాదు అన్నదాన్ని మీరు అవునా అని చెప్పారు, అవునా విజయ్ కుమార్ గారు? అవునా? అవునండి, అవును. ఆ రైట్, అప్పుడు ఆ అవునన్నది అవునో కాదో తెలుసుకున్న తర్వాత రెండో పాయింట్లోకి వెళ్ళండి. రైట్, ఈ ఒక ఒక పాయింటే వారం రోజులు పెట్టేలా ఉంది. మరి మీరు మీరు పొడిగిస్తున్నారు, మీరు తేల్చండి సార్. ఇద్దరు మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, నాకు అర్థమైంది, ఇక్కడ వివరింపబడింది కూడా, మోషే కల్పించిన పాత్ర కాదు యెహోవా, యెహోవా మాత్రమే మోషేని పిలిచాడని అర్థమైంది. అక్కడ కూడా అదే బైబిల్లో ఉంది. ఇక మిగిలిన ఏంటో మాట్లాడుకోండి. రైట్, ఇక్కడ అంటే నేను అడిగిన దానికైనా సమాధానం చెప్పలేదండి. ఎవరు చెప్పక్కర్లేదు, ఇక చెప్పక్కర్లేదండి. ఆయన అన్నదాన్ని మీరు ఎవరు 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 వాదం రైట్ అని తెలిసేశారు? మీరు వాక్యానుసారంగా చెప్పారు కాబట్టి మొట్టమొదటి వాయిస్ మీదే. రైట్, రెండో సందర్భంలో లేదు, మీరు బైబిల్ లాజిక్ ప్రకారం అన్నారు నాతో కాల్ కాన్ఫరెన్స్ లో. నేను ప్లే చేసిన విశ్వాసం కాదండి, విశ్వాసం కాదు. బైబిల్లో బైబిల్లో ఉన్నదల్లా నమ్మితే విశ్వాసంగా ఏమైందండి? ఆగండి ఏమండి, ఇక్కడ టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు. ఆయన ఎవరు డైవర్ట్ చేస్తున్నారు? కాన్ఫరెన్స్ సత్యం ఒప్పుకోని మనస్తత్వం. ఆగండి, ఇప్పుడు బైబిల్లో ఇప్పుడు బైబిల్ మీరు మాట్లాడింది బైబిల్ విషయమా కాదా? బైబిల్లో కరుణాకర్ గారు కరుణాకర్ గారు మీరు బైబిల్ విషయమే మాట్లాడారా కాదా? ఏమండి కరుణాకర్ గారు మీరు 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 బైబిల్ విషయమే మాట్లాడారు కదా? అవును. ఓకే, అప్పుడు బైబిల్లోనే ఆయన చూపించాలి. బైబిల్లో ఆయన చూపించాడు విశ్వాసం విశ్వాసం కాదు, రిటర్న్స్. అందులో ఏం రాయబడి ఉంది నాకు ఎలాగ అర్థమైందంటే కుదరదు. మణికుమార్ గారు బైబిల్ తరగతులు ఏంటండి? బైబిల్ మీద కాకపోతే బైబిల్ తరగతులు ఏంటి? మీరిద్దరూ నోర్మి అండి, ఆగండి, మీరిద్దరు ఆగండి. మూడు సార్లు విజయ్ కుమార్ ఏం చెప్పాడు? సహాయకుడిని తెచ్చుకున్నాడు, ఆడితో మాట్లాడించాడు, అయిపోయింది. విజయ్ కుమార్ ఓడిపోయాడు. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు అందరూ చూడండి, సంయమనం ఉన్న వాళ్ళు మౌనంగా ఉండండి, ఆ సహనం లేని వాళ్ళు అలా వాగుతూ ఉండండి. ఓకేనా? మనం మాట్లాడుకునేటప్పుడు ఏం మాట్లాడుకున్నాం? నియమాలు ఏం రాసుకున్నాం? ఒకరు మాట్లాడేటప్పుడు రెండో వాళ్ళు మాట్లాడకూడదు. అది మానేసేసి మీరు ఎందుకు అలా మాట్లాడేస్తున్నారు?
అది ఒక్క విషయం. అమ్మా వస్తున్నాను ఉండమ్మా. అయ్యా 2 సెకండ్లు అలాగ మౌనంగా ఉండండి. క్షమించండి సార్, నాకు కింద నుంచి ఫుడ్ వచ్చింది, డోర్ క్లోజ్ చేసి ఉంది, అందుకని లేట్ అయింది. ఇప్పుడు ఏంటి చెప్పండి. కన్నకర్ గారు రండి. మీరు ఎందుకు అలాగా లిమిట్స్ దాటిపోతున్నారండి? అందరూ ఎవరు లిమిట్ దాటిపోయారండి? మాట్లాడిన విషయాలు కంటిన్యూ చేయకుండా మీరు పొడిగిస్తున్నారు. అసలు ఎంత సమయం ఉండదు, ఎంత మంది ప్రజలు వెయిట్ చేస్తున్నారండి. మీరు ఏంటి తేల్చాడు 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 అంటే ఏంటి తెలుతాలి? ఆయన అన్నది తప్పు అని మీరు ఆగాలి. ఓకే, ఆయన అన్నది తప్పు అని మీరు ఆగాలి. మీరేమో అధ్యాయులు అధ్యాయులు చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆయన దొరికితే ఆయన అలా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఇదేనా బాధలు అంటే? ఆయన ఏమన్నాడు? యెహోవా దేవుడు మోషే కల్పిత పాత్ర అన్నాడు. కాదు అని మీరు అన్నప్పుడు ఆ వాక్యం చదివి ఆగాలి. అది మానేసేసి మాట అంటే చర్చ ఎందుకండి? ఒక్కటి కాదు సార్, వాక్యం చదివిన తర్వాత ఈ వాక్యానుసారము ఆయన చెప్పింది తప్పు అని మీరు ఆగాలి. అప్పుడు అప్పుడు నేను మాట్లాడుతుంటే అప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా. ఏమండి మీరు యెహోవా పాత్ర మోషే కల్పిత పాత్ర అన్నారు, ఆయన కాదు అని అదో కొటేషన్ చూపించారు అన్నప్పుడు అప్పుడే ఆయన లాజిక్ గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు నేను మాట్లాడాలి కదా. మీరు అలా ఎందుకు చొరబడిపోతున్నారు? అందరూ ఏ ఒక్కరు తప్పంటే అందరూ మిస్టేక్స్ చేస్తున్నారు. అలాగెలాగా మణికుమార్ గారు నన్ను ఒకసారి మాట్లాడిస్తారా? ఒక నిమిషం, ఎవరు మాట్లాడినా విషయాన్ని విషయంలో మాట్లాడండి. అక్కర్లేని మాటలు ఎవరు మాట్లాడకండి. ఒకవేళ అలా ఆగలేకపోతున్నారు అనుకోండి మానేద్దాం. నేను నా అభిప్రాయం ఏదైతే చెప్పానో, మోషే యెహోవా యెహోవా అనేది మోషే సృష్టించిన కల్పిత పాత్ర అనేది నా అభిప్రాయం. ఓకే, మొత్తం ఒక గంట వీడియోలో కొన్ని సందర్భాలను వివరిస్తూ ఇక్కడిక్కడ లాజిక్ మిస్ అయింది, ఇక్కడ యెహోవా అనే దేవుడు అంటే ఇలా జరగాలి కదా, ఇలా జరిగింది, ఇక్కడిక్కడ లాజిక్ మిస్ అయింది అని చెప్పి మొత్తం దానికి సంబంధించిన ఆధారాలన్నీ సమర్పించడం జరిగింది ఆ గంట వీడియోలో. అవును అవును. మీరు ఇప్పుడు ఈ యెహోవా అనే దేవుడు మోషేని పిలిచినట్లుగా ఉంది గనక, బైబిల్లో ఉంది గనక, దీన్ని నమ్మాల్సిందే అంటే బైబిల్ విశ్వాసం ప్రకారం లేకపోతే బైబిల్లో రాసి ఉంది గనక నమ్మాలంటే ఇక్కడ ఆగండి. మీరు బైబిల్లో ఉన్నది కాబట్టి నమ్మాలి అనడం లేదు నేను. బైబిల్లో ఉన్నదే మీరిద్దరూ మాట్లాడుతున్నారు కాబట్టి రుజువు చేసుకుంటున్నారు. లేదు బైబిల్ లేదండి, మీకు ఇక్కడ క్లారిటీ రావాలి. బైబిల్ క్లారిటీ వచ్చింది మహాశయ, మహాశయ నాకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు చెప్పండి, యెహోవా అనేది మోషే సృష్టించిన కల్పిత పాత్ర అనే లైన్ బైబిల్లో ఉంటే అసలు ఆ మతం ఎందుకు విస్తరించింది? మనం ఇక్కడ కూర్చోవాల్సిన అవసరమే లేదు కదా. మన బుర్ర అది వేరే విషయం. అది మీరేంటి, మీకు ఏమర్థమైందో అది మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడింది వాక్యానుసారంగా చూడాలి. అన్ని బైబిల్లో రాసి ఉంటే మనం కూర్చోవాల్సిన అవసరం లేదు కదండి. మనకు బుర్ర ఉంది కదా, అది మీ విషయం కాదు. మనం బుర్ర వాడకూడదండి, చర్చ అవసరం లేదు. మనం ఇదేంటండి, అందులో ఉంది అన్నారు మీరు కాబట్టి అందులో లేదు అని ఆయన చెప్తున్నాడు. అది మోషే సృష్టిని కలిపి బేసే బైబిల్ కదా. మీరు కొన్ని నేను కొన్ని సంఘటనల ఆధారంగా మొత్తం మీరు సంఘటనలు నేను చెప్పిన ఏ సంఘటనలు చెప్పానో అవి మొత్తం వినండి. అక్కడ లాజిక్ మిస్ అయిందా లేదో వినండి. అది మొత్తం విన్న తర్వాత నేను చెప్పింది కరెక్టా కాదా అప్పుడు మీరు చెప్పండి. ముందు నా ప్రతిపాదన బైబిల్లో ఉందా చెప్పండి అన్నారు కాబట్టి చెప్పాను. మళ్ళీ చెప్పమంటే మళ్ళీ చెప్తాను, చెప్పండి. మీరు ఇప్పుడు యెహోవా కల్పిత పాత్ర అనేది అవునా కాదా తేల్చడానికి మీరు మొత్తం గంట వీడియోలో నేను ప్రస్తావించిన అంశాలన్నీ చూడాలి. గంట వీడియోలో నేను చెప్పండి, ఆ గంట చెప్పండి. చెప్పడం మానేసేసి నేను చెప్పడం పూర్తయిందని ఎందుకన్నారు? ఆయన ఇంతవరకు మాట్లాడారు కదా, అప్పుడు ఆ అంశాల వరకే మీరు మొత్తం నోట్ చేసుకోండి. మళ్ళీ చూడండి, నాలుగోసారి ఇది పర్వాలేదు. పర్మిషన్ అడిగాడు, ఆయన చొరవలేదు కానీ
పర్మిషన్ అడగొచ్చు, నేను ఆగమంటే అప్పుడు ఆగాలి. మీరు ఇప్పుడు ఆయన ఆర్గ్యుమెంట్ నోట్ చేసుకోండి, నా ఆర్గ్యుమెంట్ నోట్ చేసుకోండి. మొత్తం కంక్లూజన్ అయిన తర్వాత మొత్తం గంట వీడియోలో ఈ అంశానికి సంబంధించి నేను ఏ అంశాలు ప్రస్తావించానో ఆ అంశాలన్నీ మీరు చూసిన తర్వాత అప్పుడు మొదట నేను ప్రతిపాదన ఏదైతే చేశానో యెహోవా మోషే కల్పిత పాత్ర అనేది దీనికి సరిపోతుందా లేదా, మీరు గంట వీడియోలో ప్రస్తావించిన అంశాలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు చూడాలి. అది కూడా లాజిక్ ప్రకారంగా తర్కబద్ధంగా ఉందా బైబిల్ అనే ప్రశ్న ఇక్కడ మనకి. అసలు లాజిక్ తో పని లేదు, మన బుర్ర పనులు మన బుర్ర పడాల్సిన పని లేదు, లాజిక్ తో పని లేదు, తర్కంతో పని లేదంటే ఇక బైబిల్ విశ్వాసులు వాళ్ళు వాళ్ళు కూర్చుంటే సరిపోయింది, మనం అవసరం లేదు ఇక, నేను అవసరం లేదు. అప్పుడు ఇద్దరు మాట్లాడుకోవడం మానేసేయండి, మరి అంతే కదా బైబిల్ విశ్వాసులు. అప్పుడు ఇక్కడ నేను మధ్యాహ్నం మనం మాట్లాడుకున్నప్పుడు ఒకటే అన్నాను, విశ్వాసాలు నమ్మకాలు కాదు, అందులో ఏముందో అది మాట్లాడండి, అందులో ఏముందో అది మాట్లాడండి అన్నాం. అప్పుడే మనకు సుఖంగా ఉంటది. చెప్పండి విజయ్ కుమార్ గారు. అంకుల్, నియమ నిబంధనలో ఏమన్నారు? ఒక అంశంపై చర్చలో భాగంగా అక్కడ ఏమన్నారు? ఒకటి అయిన తర్వాతే ఒకటి మాట్లాడాలని అందులో ప్రతిపాదన ఉంది. అవును. ఇప్పుడు నేను కరుణాకర్ గారు మాట్లాడిన మొదటి ఎపిసోడ్ మీద ఈరోజు డిస్కషన్. ఆ మొదటి ఎపిసోడ్ లో ఒక సందర్భం మాత్రమే ప్రస్తావించాను, ఇది అయిపోయిన తర్వాత ఇంకో దానికి వెళ్దామన్నారని నేను రెండో దానికి వెళ్ళలేదు. 30 నిమిషాల వీడియోలో ఒక చిన్న సందర్భము మాత్రమే నేను మాట్లాడాను, ఇది అయిపోయి ఇంకో దానికి వెళ్దామన్నారని ఆగాను, మీరు చెప్పబట్టి ఆగాను. మొదటి సందర్భంలోని మూడు విషయాలు ఆయన నిరూపిస్తే ముందుకెళ్ళిపోవచ్చు, నిరూపించలేకపోతే మీరు తేల్చేస్తే తర్వాత నేను నెక్స్ట్ స్టెప్ లో వెళ్ళిపోతాను. అయిపోలేదు, రెండు గంటల రెండు పార్ట్లో మొదటి అరగంట ఎపిసోడ్ ఈ రోజు, ఆ అరగంట ఎపిసోడ్ లో ఆరు సందర్భాల్లో ఉన్నాయి. ఆరు సందర్భాల్లో మొదటి సందర్భం ఇది, ఇంకొక 5 క్లిప్పింగ్స్ ఉన్నాయి, దాన్ని నేను చూపించి వివరిస్తాను. ఆ ఛాన్స్ అన్నీ అయిన తర్వాత ఆయన మాట్లాడతాడు పోని. కరుణాకర్ గారు, మీరు నేను ఇక్కడ స్పష్టంగా చెప్తుంది ఏంటంటే నా మొదటి ప్రతిపాదన ఏదైతే ఉందో యెహోవా సృష్టి అనేది తేలాలంటే మొత్తం గంటలో నేను ప్రతిపాదించిన అంశాలన్నీ చర్చకు పెట్టాలి, అవన్నీ లాజికల్ గా ఉన్నాయా లేవో చూడాలి, అవన్నీ తేలిన తర్వాత అప్పుడు అవన్నీ అంశాలన్నీ పరిశీలించాలి కదండి. అంశాలన్నీ ఇప్పుడు యెహోవా కల్పిత పాత్ర అని చెప్పడానికి నేను కొన్ని కొన్ని ఆధారాలు ఇచ్చుకుంటూ వెళ్ళాను, అవి మొత్తం పరిశీలించి నా వాదన లాజికల్ గా ఉందా లేదో అప్పుడు మీరు ఆలోచించాలి. అంటే ఇక్కడ ఇక్కడ సెంటెన్స్ ఇన్కంప్లీటెడ్ గా ఉంది. ఇంకొకటి ఇప్పుడు మీకు నాకు అక్కడ కొంచెం చిన్న క్లారిటీ అక్కడ మిస్ అవుతుందనంటే, ఇప్పుడు నా ప్రతిపాదన ఏదైతే నేను ఆ లాజికల్ థింకింగ్ తో ఆలోచించినప్పుడు ఈ విషయం అర్థం అవుతుంది అని చెప్పానో, అర్థం చేసుకున్న విషయం బైబిల్లో ఉండాల్సిన యాజ్ ఇట్ ఈస్ అక్షరాల రూపంలో ఉండదు. యాజ్ ఇట్ ఈస్ అక్షరాల రూపంలో ఉంటే మనం ఇంకా ఆ లాజిక్ ఉపయోగించాల్సిన అవసరం లేదు, తర్కంతో పని లేదు కదా, అందరికీ ఇదే విషయం అర్థం అవుతుందా లేదా? కాదండి, అది కాదు, అది కాదు. ఎందుకంటే బైబిల్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడిన విషయాలు బైబిల్లో ఉండాలి, అక్షర రూపంలో ముందు. అక్షర రూపంలో అంటే ఇప్పుడు అసలు బైబిల్ విశ్వాసం, విశ్వాసంతో చూసినప్పుడు ఇంకా మనకు అందుట్లో ఏం కనపడుతుంది అసలు? విశ్వాసం కాదు అక్కడ, ఇది తర్కబద్ధమైన చర్చ. ఇది ఆ గ్రంథంలో మ్యాటర్ ఉందా లేదా అంటే అక్కడ నేను నమ్మడం నమ్మకపోవడం పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు కాదు నేను కాదు చెప్తా, క్లారిటీ ఇస్తా. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నిన్న చర్చలో విజయ్ కుమార్ గారు రాముడు కల్పిత పాత్ర, శివుడు కల్పిత పాత్ర నేను రుజువు చేస్తా అన్నారు. మళ్ళీ అక్కడ వెళ్ళకండి, అసలు బయటికి వెళ్ళొద్దు, అసలు ఒక ఎగ్జాంపుల్ వద్దు, ఎగ్జాంపుల్ కూడా వద్దు, వెళ్ళొద్దు, బయటికి వెళ్ళొద్దు. మనం ఏమైతే మాట్లాడుతున్నామో అక్కడ ఆ చుట్టూ మనం గీత గీసుకుంటే. నేను రామాయణంలోకి వెళ్ళట్లేదు, నేను ఒక జనరల్ లాజిక్ చెప్తున్నా, జనరల్ లాజిక్ చెప్తున్నా. వద్దు, దీనికి అంశానికి సంబంధం లేదు ఏది చెప్పొద్దు. ఇక్కడ మన అంశం లాజిక్ అండి, లాజిక్ తో అవసరం లేదు అంటే చర్చ అవసరం లేదు అసలు. బైబిల్ ఉందా? బుర్రతో పని లేదు అంటే చర్చ అవసరం లేదండి. ఆగండి, ఒక బైబిల్లో ఉన్న మాట మరి ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం మనం? బైబిల్ మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఏమండి ఇప్పుడు మీరు చెప్తున్న మాటలు బైబిల్ నుంచే తెచ్చారు కదా?
అవును బైబిల్లో ఉన్న సందర్భాన్ని బట్టే అక్కడ లాజిక్ మిస్ అయిందని నేను చెప్తున్నా కదా, మిస్ అయిందని మీరు చూడండి. అవును మీ లాజిక్ ఆయన అదే చెప్తున్నాడు కదా, ఆయన చెప్పింది ఆయన బాణి, మీరు చెప్పింది మీ బాణి, మీ ఇద్దరు బాణీలు ఇక్కడికి బైబిల్లోకి రావాలి. మీరు బైబిల్ ఉదాహరణకి బైబిల్ విశ్వాసం ప్రకారం మాట్లాడాలి, లాజిక్ వద్దంటే వద్దండి చర్చ వద్ద, అసలు మీకు అక్కడ క్లారిటీ ఇక్కడ ఇక్కడ లాజిక్ సమస్య కాదండి. మధ్యాహ్నం మాట అన్నాను మీకు గుర్తుందో లేదో, ఏ మత గ్రంథము చర్చకు గురి కాలేదు అని చెప్పాను, నమ్మారు కదా? అవును. చర్చకు ఎందుకు రాలేదు అంటే మత గ్రంథాలు లాజిక్ కి నిలబడవు. బైబిలే కాదు భగవద్గీత, బైబిలే కాదు భగవద్గీత అయినా మహాభారతం అయినా రామాయణం అయినా ఏదైనా సరే, ఏ మత గ్రంథాలు లాజిక్ కి నిలబడవు. నిలబడకపోతే పక్కన పెట్టేద్దాం వాటిని కూడా, ముందు బైబిల్ సంగతి తేల్చండి. అలా కాదు తేల్చిదేటి, ఇప్పుడు అనుకున్నాం మనం, ఇప్పుడు విశ్వాసం ప్రకారం చూస్తే ఇక చర్చ అవసరం లేదు కదా. మరి ఇక్కడ విశ్వాసం కూడా కాదు మిత్రమా, మరి లాజిక్ నేను అడిగిన లాజిక్ అండి. నేను నా వీడియో మొత్తం చూడండి, ఎక్కడెక్కడ లాజిక్ మిస్ అయినా నేను లాజిక్ లాజిక్ అనే పదం చాలా సార్లు వాడాను నేను. మీరు ఎన్ని పదాలైనా వాడండి, కానీ మీరు వాడినట్టే ఆయన వాడాడు అనుకోండి, ఆయన్ని వాడినేమో నేను. నాకు విజయ్ కుమార్ గారితో మీరు అంతే అక్కడ. ఏ విజయ్ కుమార్ గారు ఉండండి, నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు ఇచ్చి రండి, మీరు కూడా మీ అభిప్రాయాలు చెప్తే నేను అంగీకరించను. బైబిల్లో ఉన్నది అని చెప్తేనే నేను వింటాను. మీరిద్దరూ బైబిల్ మీద ఎక్సర్సైజ్ చేస్తున్నారు కాబట్టి బైబిల్లోనే చూపించాలి, మనసుకు తోచింది చెప్పకూడదు. ఐఎమ్ రెడీ, నేను మాట్లాడుతున్నాను అండి, నాకు అవకాశం అది. కరుణాకర్ గారు మీకు కూడా అది సుఖం. ఓకే, ఇప్పుడు నేను చేసిన ప్రతిపాదన కుమార్ గారు మాట్లాడుతున్నాను నేను, ఉండండి. ఈయన మీరు చేసిన కరుణాకర్ గారు చెప్పండి, మీరు చేసిన ప్రతిపాదన. నేను యెహోవా కల్పిత పాత్ర అని నేను మొదట్లో చేసిన ప్రతిపాదన, దానికి సంబంధించిన ఆధారాలు అనేకం ఇచ్చుకుంటూ వెళ్ళాను. మీరు ఆధారాలను పరిశీలించకుండా మొదట్లోనే తీర్పు చెప్పేస్తే అది అవ్వాలన్నారని. మీరు మొట్టమొదటి చెప్పిన పాయింట్ మీరిద్దరూ కలిసి చెప్పిన తర్వాత దీని మీద మీరు ఏం చెప్తారు అంటే చెప్పాను నేను, లేదు ఇంకా ఆగమంటే ఇప్పుడు ఇది పక్కన పెట్టి ఇంకా ఆగుతాం, ఇంకా మీరు మాట్లాడదురు. కానీ ఏమైంది ఇది, ఇప్పుడు మన పరిధిలోనే ఉంది కదా, లేదా? రైట్, విజయ్ కుమార్ గారు చెప్పండి. ఓకే, మణికుమార్ గారు, అసలు ఈ చర్చ కార్యక్రమం ఎందుకు జరగాలని అని అన్నామనంటే, శివశక్తి ఛానల్ నుండి పదే పదే చెప్తున్నాను, రెండు వీడియోలు రెండు పార్ట్లలో యెహోవా కల్పిత పాత్ర అనే సందర్భాలు ఆయన ప్రస్తావించడానికి, ఆయన ప్రస్తావించిన సందర్భాలు వాక్య విరుద్ధంగా ఉన్నాయి, ఆయన వివరణ అని చెబుతూ ఆ సందర్భాలలో ఈ రోజు మొదటి ఎపిసోడ్ లో అనేకమైన సందర్భాల్లో ఒక సందర్భం గురించి ముందు నేను మాట్లాడాను, కంటిన్యూ చేయమంటే కంటిన్యూ చేసేస్తాను. ఆ సందర్భంలో కర్ణాకర్ గారు క్లిప్పింగ్ అయితే చూపించాను, ఆ క్లిప్పింగ్ లోని మూడు విషయాలు కూడా కర్ణాకర్ గారు తప్పే చెప్పారు. బైబిల్లో ఉన్నది ఒకటైతే ఆయన వివరణ మరొకటి ఇచ్చారు కాబట్టి బైబిల్లో చూపించాను. అలాగే అబ్రహాం గారు తండ్రి గారు కుటుంబీకులు విగ్రహారాధికులు ఇతర దేవతలను ఆరాధించారు తప్ప, అబ్రహాము దేవుడు పిలిచిన దగ్గర నుండి అబ్రహాము యెహోవాను ఆరాధించాడు, అబ్రహాము కుమారుడు ఇస్సాకు యెహోవాను ఆరాధించాడు, ఇస్సాకు కుమారుడు యాకోబును యెహోవాను ఆరాధించాడు, యాకోబు సంతానము ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులు యెహోవాను ఆరాధించారు కదా, అది చెప్పారు కదా మీరు, క్లియర్ అయిపోయింది కదా. అది నెక్స్ట్ దానికి వెళ్ళిపోనా, ఇప్పుడు దానికి ఆయన వివరణ. నెక్స్ట్ దానికి మీరు వెళ్లే ముందు ఆయన నెక్స్ట్ దాని గురించి ఏమన్నాడో చెప్పి అప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇస్రాయేలీల పితరులు ఆది కాలం నుంచి వేరే దేవతలను పూజించారని బైబిల్లో స్పష్టంగా ఉంది. అసలు ఆది కాలం నుంచి అంటే ఏంటి, మొట్టమొదటి నుంచి కూడా ఆది కాలం అంటే స్టార్టింగ్ బిగినింగ్ నుంచి కూడా, బిగినింగ్ నుంచి వేరే దేవతలు ఎలా వచ్చారు, యెహోవా అనే దేవుడు ఉంటే బిగినింగ్ నుంచి వేరే దేవతలు ఎలా వచ్చారండి? అబ్రహాం టైంలో సడన్ గా యెహోవా ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు, అబ్రహాం దగ్గర యెహోవా సడన్ గా ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు ప్రశ్న. రెండోది, మోషే కొండ మీదకి వెళ్ళి మాయమైపోతే ఇస్రాయేలీలందరూ వేరే దేవతలు ఎందుకు చేసుకున్నారు, వాళ్ళు అంతకుముందు పూజించే యెహోవాని చేసుకోవాలి కదా. ఈ లాజిక్స్ మిస్ అవుతున్నాయి అంటున్నాను. అబ్రహాం దగ్గర నుంచి యెహోవాని పూజించారు, తర్వాత అబ్రహాంకి మూడవ తరం
ఆ యాకోబు యాకోబు సంతానం మునిపోళ్ళు మనవళ్ళు అందరూ కలిసి 70 మంది ఐగుప్తుకు వచ్చారు. అబ్రహాం చేసిన ఈ ప్రమాణం ఏంటి బైబిల్ దేవుడు, నీ 4వ తరాన్ని ఇక్కడ తీసుకొస్తాను అని చెప్పి. అబ్రహాంకి 4వ తరం ఎవరండి? యాకోబు సంతానం తర్వాత 4వ తరం, 70 మంది 70 మంది 3వ తరం, 4వ తరానికి వచ్చి 600,000 మంది అయిపోయారా? ఇది ఎట్లా నమ్మాలండి? అంటే బైబిల్లో ఉంది కనుక మనం నమ్ముతూ పోతే ఇంక మన చర్చ ఎందుకు అసలు? అక్కడికి నమ్మకం అని మనం అనుకోలేదు కదా. మరి అదే కదండి ప్రశ్న. బైబిల్ బైబిల్లో కథ ఉంది, ఆ కథలో పాత్రలు ఉన్నాయి, ఆ పాత్రలకి వివరణలు ఉన్నాయి, అవే మీరు చదివే చెప్తున్నారు, అవే ఆయన చదివి చెప్తున్నాడు. ఆ చెప్తున్నప్పుడు ఆ సందర్భంలో ఏముందో చెప్పండి అంతే. అంతేగాని నీ అక్కడ ఇలాగిలాగ ఉంది మనం మనసు పెట్టి ఆలోచించాలి, మనం లాజిక్ తీసుకురావాలంటే మాత్రం తెమలదండి అది. ఇప్పుడు చందమామ కథలు ఉంటాయండి, చందమామ కథలో పేదరాజు పెద్దమ్మ కథలు ఉంటాయి, అందుట్లో ఎట్లా ఉంది ఎట్లా ఉంది, స్పైడర్ మ్యాన్ కథలు ఉంటాయి, స్పైడర్ మ్యాన్ ఎలా చేశాడు ఉంది కనుక నమ్మేస్తామంటే ఎట్లా కుదిరిందండి? అది చేసే ఎవరు నమ్మమన్నారు? ఎవరు నమ్మమన్నారు? ఎవరు నమ్మమని బైబిల్లో ఉన్నది మనం నమ్ముకుంటూ, మరి అక్కడ ప్రశ్న అదే కదండి. మీరు బైబిల్లో ఉన్న విషయాన్ని నమ్మి అడుగుతున్నారా, నమ్మకుండా అడుగుతున్నారా? మీరు బైబిల్లో ఉంది కనుక నమ్మాలి, మనం ఇదే కరెక్ట్ అంటున్నారు కదా. అలాగని ఎవరైనా అన్నారా? నేను అన్నానా పోని? బైబిల్లో ఉంది కాబట్టి నమ్మాలి అని అనడం లేదు ఎప్పుడు నేను. మీరు లాజిక్ అని అంటూ ఉంటే నేను ఏమన్నాను? ఇక్కడ విశ్వాసము నమ్మకము లాజిక్ కాదు. ఆ గ్రంథంలో ఉన్నదాన్ని ఆయన ఉన్నదంటున్నాడు, లేనిదాన్ని మీరు లేదంటున్నారు. మీరు లేనిదాన్ని ఆయన ఉన్నదన్నా, ఉన్నదాన్ని ఆయన లేదన్నా, అప్పుడు తేడా. విజయ్ కుమార్ గారు వింటున్నారా? వింటున్నానండి. ఆ ఇప్పుడు నేను అన్న దాంట్లో మీకు అన్న ఇబ్బందిగా ఉందా? లేదండి, మీరు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు. ఎస్, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. కరుణాకర్ సుగుణ గారు మాట్లాడినా, విజయ్ కుమార్ మాట్లాడినా, బైబిల్లో ఉన్న విషయమే మాట్లాడాలి. ఉన్నదాన్ని లేదన్నా తప్పే, లేనిదాన్ని ఉందన్నా తప్పే. బైబిల్లో ఇక్కడ మన సొంత ఒక విషయం అండి. ఇప్పుడు బైబిల్లో చెప్పండి, ఒక వ్యక్తి హత్య చేశాడని ఉందండి, హత్య చేశాడని ఉంది, అతను హంతకుడు అని లేదు. ఇప్పుడు మోషే ఒక హత్య చేశాడండి, మోషే హంతకుడు అన్నారు. మోషే హంతకుడు అని బైబిల్లో ఎక్కడ ఉంది అన్నారు? హంతకుడు అనే పదం లేదు. హత్య చేశాడు కదయ్యా, నాకు హంతకుడు అని అర్థమైంది అన్నాను. నీకు అర్థమైతే కాదు, హంతకుడు అనే పదం బైబిల్లో చూపించు అంటున్నారు. ఇట్లా ఎట్లా కుదిరిద్దండి? మీరు హంతకుడు అనే పదం బైబిల్లో చూపిస్తేనే కుదిరిద్ది, లేకపోతే హత్య చేసేటం ఉంది కదయ్యా, హంతకుడు నాకు అర్థం అవుతుంది అని అన్నాను. నీకు అర్థమైతే హంతకుడు అనే పదం బైబిల్లో ఉండాలంటున్నారు? లేదు, తత్సమాన పదాలు చూపిస్తున్నారు అందరం. మన కుమార్ గారు మీరు ఎదురు డిబేట్ చేస్తారా, మమ్మల్ని ఏమైనా మాట్లాడిస్తారా? నేను ఒకసారి మాట్లాడండి. చెప్పండి. ఒకటి, ఇశ్రాయేలీయులు మోషే చెప్పక ముందు యెహోవా దేవుణ్ణి ఆరాధించారని బైబిల్లో ఉంది కాదని చెబుతున్నాడు, దానికి ఆధారం కావాలి. రెండవది, ఇస్రాయేలీయులు మోషేని యెహోవా ఎవరు అని అడిగారని ఇని చెబుతున్నాడు, ఇస్రాయేలీయులు అలా అడగలేదు, మోషే చెప్పను లేదు బైబిల్లోది. మూడవది, ఇప్పుడు నేను మోషే ఐగుప్తు దేశంలో ఇస్రాయేలీయులని ఆ దేశంలో బయటికి రప్పిద్దాం అనుకుని తన మనసులో అనుకుని యెహోవా పాత్రను సృష్టించాడని కరుణాకర్ గారు చెప్పారు. అది బైబిల్లో ఎక్కడుందో చూపించాలి. అలాంటి స్వభావం మోసే ఎక్కడ కనబరిచాడో, ఆయన ఆంతర్యమీనికి ఎలా తెలిసిందో వివరించాలి. ఈ మూడు సందర్భాలు వివరించి ముందుకు సాగమనండి, టాపిక్ డైవర్ట్ చేయకుండా మాట్లాడమనండి. సబ్జెక్ట్ ఉంటే ఓకే. మీరు ఇప్పుడు సరిగ్గా దారిలోకి వచ్చారు. అడగడం అలాగే అడగాలి, చెప్పడం కూడా అలాగే చెప్పాలి. కరుణాకర్ గారు, నేను చెప్తాను. ఇప్పుడు ఆయన ప్రశ్న అడిగారు కదా, ఓకే, ఇస్రాయేలీల పూర్వీకులు ఇతర దేవతలను ఆరాధించారనే రెఫరెన్స్ మీకు యెహోషువలో చూపించా బైబిల్లోనే, అది మీరు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నారా లేదా? నేను మాట్లాడనా? చెప్పండి. మీరు నేను ఇంకా ఏమి చెప్పను. మీరు చెప్పే విధానం బాగుంది అన్నాను అంతే. ఇంకా ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం తర్వాత చెప్దాం. ఇస్రాయేలీల పూర్వీకులు ఇతర దేవతలను ఆరాధించారు, ఒకటి. రెండోది, నిర్గమాకాండం 6వ అధ్యాయం 3వ వచనంలో నేను యెహోవాను, 2వ వచనం దగ్గర చదువుతున్నా, నేనే యెహోవాను,
నేను సర్వశక్తి గల దేవుడు అను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవా అనే నా నామము నేను వారికి తెలియబడలేదు. ఇది పాయింట్ నెంబర్ టూ. అంటే అబ్రహాముకి ముందు అసలు యెహోవా అసలు ఆ క్యారెక్టర్ లేదు, సర్వశక్తి గల దేవుడు లేడు, యెహోవా లేడు. అబ్రహాముకి ముందు ఉన్నటువంటి పూర్వీకులు అందరూ ఇతర దేవతలను ఆరాధించారు, యెహోవాని కాదు. అబ్రహాం కూడా ఎట్లా ప్రత్యక్షం అయ్యాడంట, సర్వశక్తి గల దేవుడి పేరు మీద. యెహోవా అనే పేరు లేదు అసలు అక్కడికి, యెహోవా అనే పేరు లేకుండా యెహోవాని ఎట్లా ఆరాధించారు అంటే మోషే దగ్గర నుంచి యెహోవా అని పేరు పెట్టుకున్నాడా. ఇప్పుడు అబ్రహాం దగ్గర సడన్ గా ఊడిపడ్డాడండి యెహోవా. అంటే అప్పుడు కూడా యెహోవా అని పేరు లేదు, సర్వశక్తి గల దేవుడు అనే పేరు మీద ఊడిపడ్డాడు. మోషే దగ్గర యెహోవా అని పేరు పెట్టుకున్నాడు. అంటే అసలు దేవుడు అంటే మొట్టమొదటి నుంచి ఉండాలి కదండి. ఇస్రాయేలీ పూర్వీకులు ఆరాధించలేదు, అబ్రహాం దగ్గర ఊడిపడ్డాడు సడన్ గా. ఇక్కడ కూడా సర్వశక్తి గల దేవుడు యెహోవా అని పేరు లేదు అక్కడికి. మోషే దగ్గర నుంచి మళ్ళీ యెహోవా అని పేరు పెట్టుకున్నాడు. తర్వాత మోషే వదిలిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళు వేరే దేవతను చేసుకున్నారు, యెహోవాని చేసుకోలేదు. ఈ సందర్భాలన్నీ చూస్తేనే మనకి ఏమర్థం అవుతుంది. ఇప్పుడు పోనీ యెహోవా కల్పిత పాత్రాన్ని తేలాలంటే నేను మొత్తం సందర్భాలన్నీ చెప్పుకుంటూ వెళ్ళాను. మోషే మనసులో మనకు ఉన్న ఆంతర్యం మనకు అర్థం కావాలంటే ఇప్పుడు మోషే ప్రమాణం చేశాడు కదా అని మిమ్మల్ని అందరినీ వేరే దేశానికి తీసుకుపోతానని తీసుకెళ్ళగలిగాడా మోషే? ఎందుకు చచ్చిపోయాడు దారిలోనే? అంటే దేవుడు ప్రమాణం చేసిన తర్వాత ఆ ప్రమాణం వ్యర్థమైపోయిద్దా? దేవుడు అనే క్యారెక్టర్ ఉంటే 40 సంవత్సరాలు వీళ్ళు అడవుల్లో తిరుగుతారా? వీళ్ళు వేరే జాతి వాళ్ళు వచ్చి వాళ్ళ మీద దాడులు చేసి చంపేస్తారా? చంపేస్తే నేను చూస్తా ఊరుకున్నాడా? ఏమి చేయలేకపోయాడు ఎందుకని? అమలేఖ్యాలు చంపుతుంటే చూస్తా ఊరుకుండి ఏమీ చేయలేక మీరు బాగా సెటిల్ అయిన తర్వాత బాగా స్థిరపడిన తర్వాత వీళ్ళ మీద రివెంజ్ తీర్చుకుని అన్నాడేంటి? ఇప్పుడు యెహోవాని నమ్మి కదా వాళ్ళు దేశ అరణ్యానికి వచ్చింది. యెహోవాని నమ్మి వాళ్ళు అన్ని లక్షల మంది మోటాముళ్ళ సర్దుకుని బయటకు వచ్చినప్పుడు వాళ్ళని జాగ్రత్తగా నడిపించాల్సిన బాధ్యత, వాళ్ళని కంటికి రెప్పలా చూస్తూ తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎవరిదండి? యెహోవాది కదా. యెహోవా అనే క్యారెక్టర్ నిజంగా ఉంటే ఈ అమాలేకీయులు వచ్చి ఇస్రాయేలీ మీద పడి దాడి చేస్తున్నప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? వీళ్ళందరినీ చంపేసిన తర్వాత 400 సంవత్సరాల తర్వాత సౌలు కాలంలో నువ్వు వెళ్ళి గతంలో మన పూర్వీకుల మీద అమాలేకీయులు దాడి చేశారు, ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళ పిల్ల జల్ల అందరినీ పసిబిడ్డలతో సహా గొడ్డు బిడ్డ అందరినీ అడ్డంగా నరికిరామని చెప్తాడా? అంటే చంపిన వాళ్ళ మీద ఏమీ చేయలేక రివెంజ్ తీర్చుకోలేక అసలు దేవుడు అనే క్యారెక్టర్ ఉంటే ఏమైపోయినాయి ఈ లాజిక్లన్నీ? యెహోవా అనే క్యారెక్టర్ ఉంటే మోషే బామర్దిని ఎందుకు బతిలాడతాడు మాకు దారి చూపించమని? ఆ కనాన దేశాన్ని మాట్లాడతాను తర్వాత సమాధానం కావాలి. బైబిల్లో చూపించండి ఇశ్రాయేలు యెహోవా ఎవరని మోషే అడిగారా? బైబిల్లో చూపించండి. బ్రదర్స్ మీరిద్దరు ఒకసారి ఆగుతారా? ఆగండి, నేను చెప్తున్నది అదే. నేను మీరు మీరు మాట్లాడండి, నీ దాకా నేను మాట్లాడకూడదని అనుకున్నాను నేను ఇప్పుడు. ఒకదానికి సమాధానం చెప్పలేదు చూపించండి. ఇశ్రాయేలీయులు ఎవరైనా అడిగారా? దానికి చూపించండి. రెండవది, ఇశ్రాయేలీయులు పూజించిన దేవుడు యెహోవా అని నేను చూపించాను, కాదని నేను చూపించండి. అయ్యో లేదు కదా, చూపించే కదండి. ఇశ్రాయేలీయులు పూర్వీకులు యెహోషువ గ్రంథం 2 అధ్యాయంలో నేను చెబుతున్నా, అబ్రహాము నుండి అబ్రహాము తండ్రి మాత్రమే అధికారం నుండి లేరు. అబ్రహాము తండ్రి మాత్రమే అధికారం లేరు. అబ్రహాము టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. మొత్తం మాట్లాడకుండా చర్చ జరగకుండా సమాధానం చూస్తున్నారు. విజయ్ కుమార్ గారు చూస్తున్నారు, సమాధానం చెప్పడం లేదు. రాక కరుణాకర్ గారు, కరుణాకర్ గారు కరుణాకర్ గారు కరుణాకర్ గారు ఆయన కావాలని కరుణాకర్ గారు ప్రవర్తిస్తున్నారు తప్ప కరుణాకర్ గారు కరుణాకర్ గారికి సబ్జెక్ట్ లేకుండా నేను అడిగదాను. అయ్యో వినిపిస్తుందండి, చెప్పండి. మా వినిపిస్తే అనండి మరి. అయ్యో నేను మాట్లాడతా ఉన్నా, మీకే వినిపించట్లా. సరే వినపడుతుంది, కొంచెం గ్యాప్ వస్తుంది, అది
మీరు కరుణాకర్ ఎవరో విజయ్ కుమార్ గారిని ఆగండి ఆగండి అని అనొచ్చా? అయ్యో నన్ను నన్ను మాట్లాడనివ్వట్లేదు, అది అనవసరం. మీరు అనొచ్చా? సరే అనొచ్చా? మరి ఆయన మధ్యలో సరిపడుతుంటే మీరు అడ్డం, మీరు నిరోధించాలి. అది నా పాత్ర నాకు ఇవ్వాలి, మీరు మీ పాత్ర మీరు తీసుకోవాలి. మీరిద్దరూ చిరుతలతో పేసేసుకుంటుంటే ఇక నేనెందుకు ఎక్క? సరే మాట్లాడేసుకోండి, వెళ్ళిపోదాం ఆపేసి. సరే చక్కగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు విజయ్ కుమార్ గారు ఇప్పుడు మొదటి మొట్టమొదటి మొట్టమొదటి ఎపిసోడ్ క్లియర్ అయిందా లేదా? అవ్వలేదు. అవ్వలేనప్పుడు రెండో ఎపిసోడ్ లోకి మీరు ఎందుకు వెళ్ళారు కరుణాకర్ గారు? మొదటి ఎపిసోడ్ పూర్తి అవ్వకుండా రెండో ఎపిసోడ్ లోకి మీరు ఎందుకు వెళ్ళారు? ఎంత సంబంధించిన ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొదటి ఎపిసోడ్ అనుకున్నప్పుడు మొదటి ఎపిసోడ్ అయ్యేదాకా యు హ్యావ్ టు స్టాప్. ఒకటి, రెండోది మొత్తం ఒకటే. అయితే మరి పార్ట్లుగా ఎందుకు చెప్పారు మీరు? అయితే టోటల్ గా ఒకటే మొక్క, టోటల్ గా ఒకటే మొక్క. నేను ఆరు ఆయన ప్రస్తావించిన సందర్భాలు ఆరుగా విభజించి నేను వివరించడానికి సిద్ధపడ్డా. అందులో మొదటి క్లిప్పింగ్ మాత్రమే చూపించాను. దయచేసి వినండి, మీరిద్దరూ కూడా మీకు నచ్చినట్టే మాట్లాడుకుంటున్నారు కానీ ఇప్పటికీ ఎవరు ఒక్కరు కూడా కొటేషన్ చెప్పలేదు. బలానా అధ్యాయంలో బలానా పుస్తకంలో బలానా అధ్యాయంలో బలానా వాక్యము ఈ నేను అన్నదాన్ని రుజువు చేస్తుంది అని మీరిద్దరిలో ఏ ఒక్కరు ఇప్పటిదాకా చెప్పలేదు. రెండో అధ్యాయం నిర్గమాకాండ 2:23 నుండి ఇవన్నీ కొటేషన్స్ ఎవరు చెప్పారండి? మణి కుమార్ గారు ఆగండి, అది మీరు మొదట్లో చెప్పారు, అది అయిపోయింది కదా. మీరు కొటేషన్స్ ఎవరైనా అంటున్నారు, మళ్ళా అది అయిపోయింది కదండి. మరి దాన్ని అది తేల్చకుండా ముందుకు వెళ్ళడం లేదు కదండి, అది తేలవండి. అది అవ్వకపోవడానికి మరి ఆయన చెప్పాలి ఎక్కడ వరకు? చెప్పలేమండి, మరి ఆయన ఆన్సర్ చెప్పకుండా ఎందులో అందులోకి వెళ్ళిపోతున్నాడు. నేను అడిగిన సమాధానాలు లేవు. అలా అలా అయితే ఊరుకుంటామండి, సమాధానం చెప్పి ముందు కదులుదాం. చెప్పండి సార్, నేను చెప్తున్నాను. మొదటి ఎపిసోడ్ పూర్తయిందా? ఎపిసోడ్ లో ఒక భాగం అండి, మొదటి ఎపిసోడ్ ఇంకా పూర్తి కాలేదు. మొదటి ఎపిసోడ్ లో మాత్రమే మణి కుమార్ గారు ఒకసారి అర్థం చేసుకోండి. నాకు అర్థమైంది, చెప్పండి. చిన్న క్లిప్పింగ్ మాత్రమే చూపించా, ఇంకొక 4 క్లిప్పింగ్స్ ఉన్నాయి మాట్లాడవలసింది. మణి కుమార్ గారు చెప్పండి, చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు కూల్ గా స్పష్టంగా ఆలోచించండి. ఇప్పుడు ఆయన అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు అడుగుతున్న ప్రశ్న కూడా, యెహోవా అనేది మోషే సృష్టించిన కల్పిత పాత్ర అని మీకు ఎట్లా తెలుసు అన్నారు. నాకు ఎలా తెలుసు అది బైబిల్లో ఎక్కడ ఉంది అని అడిగారు. అది నాకు ఎలా తెలిసిందో అర్థం కావాలంటే ఏ ఏ సందర్భాలను బట్టి నాకు అర్థమైందో ఆ సందర్భాలని చెప్పాలి. అంశం ఒకటే, ఆ సందర్భాలు మీరు కొటేషన్ తో సహా చెప్పాలి. చెప్తాను ఇప్పుడు, ఎందుకంటే ఆయన మీకు ముందు మాట్లాడిన ఆయన కొటేషన్ చెప్పాడు ఆయన. అలాగే ఈ తర్వాత కొటేషన్ లేకుండా మీరు మాట్లాడేసుకుంటున్నారు. నేను ఒకసారి ఒక సందర్భం చెప్తాను, మీరు ఒకసారి నేను ఆయన మాట్లాడిన ఎపిసోడ్ మీద వివరణ ఇచ్చేసిన తర్వాత ఆయన మాట్లాడతాడంటే నేను ఎపిసోడ్ మొత్తం మాట్లాడేస్తానండి. ఆయన మాట్లాడిన ప్రతి సందర్భానికి వివరణ ఇచ్చేస్తాను, తర్వాత మాట్లాడుతున్నాను. ముందు ఏదైతే మాట్లాడామో అది తేలాక వెళ్దామన్నారని నేను ఆగా, నేను కంటిన్యూ చేసేస్తా. ఆ తర్వాత నా వివరణ ప్రజల్లోకి వెళ్ళాలి. మీరు లిమిట్ లోనే ఉన్నారు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పి అప్పుడు మాట్లాడమనండి. నేను అడిగిన 3 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఆయన చెప్తారు, కంగారు పడకండి. ఆయన చెప్పిన తర్వాత మొదటి ఎపిసోడ్ లో మొదటి భాగం పూర్తయింది అన్నప్పుడు అప్పుడు రెండో దాంట్లోకి వెళ్దాం. ఓకేనా? ఆయన అడిగిన దానికే సమాధానం చెప్తున్నా. మోషే, ఇప్పుడు మోషే సృష్టించిన కల్పిత పాత్ర యెహోవాను ఎలా చెప్పగలవు అన్నారండి.
దానికి సంబంధించి మీకు ఒక స్ట్రాంగ్ రిఫరెన్స్ అంటే డైరెక్ట్ గా నేను గట్టి రిఫరెన్స్ లోకి వెళ్ళిపోతున్నాను. ద్వితీయోపదేశ కాండం 25:17-19 వచనాలండి, ఒకసారి నేను చదివినిపిస్తాను చూడండి. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా, అంటే ఇశ్రాయేలీయులతో చెప్తున్నారన్నమాట, మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకునము. అతడు దేవుడికి భయపడగా మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతము చేసెను. అంటే ఇశ్రాయేలీలు మార్గంలో ఆ ప్రయాణంలో ఉన్నప్పుడు, జర్నీలో ఉన్నప్పుడు వాళ్ళు అలసిపోయి ఉన్నప్పుడు వాళ్ళలో బలహీనంగా ఉన్న వాళ్ళని, వెనక ఉన్న వాళ్ళని అందరినీ ఈ అమాలేకీయులు పడి దాడి చేసి చంపేశారు కాబట్టి అని జరిగిన విషయం చెప్పి, కాబట్టి నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న దేశంలో, నువ్వు ఆక్రమించబోయే దేశంలో చుట్టుపక్కలనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశము కింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలెను. ఇది మర్చిపోవద్దు. అంటే ఇక్కడ యెహోవా అనే దేవుడు ఉంటే, లాజికల్గా మనం ఆలోచిస్తే యెహోవా అనే దేవుడు ఉంటే ఇశ్రాయేలీని రక్షించలేకపోయాడు. ఇశ్రాయేలీని రక్షించడం యెహోవా బాధ్యత, అవునా కాదా? విజయ్ కుమార్ గారు చెప్పాలి. నా ప్రశ్న రాసుకోండి కావాలంటే, ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు రాసుకోండి. మాట్లాడతారు సరే, దానికి సమాధానం చెప్పండి. సమాధానం చెప్పకుండా నన్ను అడుగుతాడు ఏంటండి? నేను అడిగిన దానికి సమాధానం చెప్పమానండి ముందు. నేను 3 ప్రశ్నలు అడిగాను, నేను మళ్ళా చెప్తున్నాను. ఇశ్రాయేలీలు మోషేని యెహోవా ఎవరు అని అడిగారు అని చెప్తున్నారు. క్లిప్పింగ్ ప్లే చేస్తాను చూడండి ఒకసారి, ఆయన క్లిప్పింగ్ ప్లే చేస్తాను మన ఒకసారి. నేను ఏ సబ్జెక్టు మీద అయితే ఆయనతో విభేదించానో ఆ సబ్జెక్టు ఆయన వివరించింది చూపించి నేను మాట్లాడుతున్నాను. చూడండి ఒకసారి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పిన తర్వాత నేను మాట్లాడతా. నేను అడిగిన దానికైనా సమాధానం చెప్పలేదు. చెప్పండి, మీరు అడిగింది మళ్ళీ జాతిని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చే క్రమంలో జరిగినటువంటి సంఘటనలు, బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని అడవుల్లో నడిపించినటువంటి విధానం చూస్తే మనకి యెహోవా కల్పిత పాత్ర అర్థమవుతుందని చెప్పారు. ఇప్పుడు మోషే ఈ క్యారెక్టర్ ని క్రియేట్ చేయక ముందు అసలు వాళ్ళ దేవుళ్ళు ఎవరు, దేవి దేవతలు ఎవరు? దానికి బైబిల్లో స్పష్టమైన సమాధానం లేదు. ఓకే, ఇప్పుడు మోషే ఈ క్యారెక్టర్ ని క్రియేట్ చేయక ముందు అసలు వాళ్ళ దేవుళ్ళు ఎవరు, దేవి దేవతలు ఎవరు? దానికి బైబిల్లో స్పష్టమైన సమాధానం లేదు. ఓకే, కానీ క్లియర్ గా మనం ఏం చెప్పగలం అంటే యెహోవా అనే పాత్ర ఇశ్రాయేలీయులకి పరిచయం లేదు మోషే రాకముందు. అయితే ఈ మోషే అనేవాడు ఇశ్రాయేలీ జాతికి సంబంధించిన వాడు. ఇతను ఈ ఇశ్రాయేలీయుల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి, బయటికి తీసుకెళ్ళిపోయి ఇంకొక దేశానికి వాళ్ళందరినీ తరలించేసి ఆ దేశాన్ని ఆక్రమించాలి అని ఒక ఆలోచన ఉండేది ఇతనికి. ఇతను ఈ ఇశ్రాయేలీయుల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి, బయటికి తీసుకెళ్ళిపోయి ఇంకొక దేశానికి వాళ్ళందరినీ తరలించేసి ఆ దేశాన్ని ఆక్రమించాలి అని ఒక ఆలోచన ఉండేది ఇతనికి. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక కామన్ మ్యాన్ వచ్చి, అతనేమి సూపర్ హీరో కాదు, సూపర్ న్యాచురల్ పవర్స్ ఏమి లేవు అతనికి, ఒక కామన్ మ్యాన్ వచ్చి కొన్ని లక్షల మందిని, ఒక అబ్బాయిలు మీరు అందరూ మోటా ముళ్ళు సర్దుకుని బయలుదేరండి రా, మనకి ఇంకో దేశం అక్కడ వెయిట్ చేస్తుంది మన కోసం, అంగరంగ వైభవంగా అన్నీ సిద్ధంగా ఉన్నాయి, పంచభక్ష పరమాణాలతో కూడినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశం అక్కడ మన కోసం రెడీగా సిద్ధంగా ఉంది, బయలుదేరండి అని చెప్తే నమ్ముతారు ఎవరన్నా? ఇతను నమ్మి కొన్ని లక్షల కుటుంబాలు మోటా ముళ్ళు సర్దుకుని తట్టాపొట్టా నెత్తిన పెట్టుకుని బయలుదేరతాయా? బయలుదేరం. అందుకే ఇతను ఏం చేశాడంటే, ఇది నేను నా అంతటి నేను చెప్పట్లేదురా, నేను కామన్ మ్యాన్ కాదు, నా వెనకాల ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరంటే మన పూర్వీకులు ఆరాధించిన దేవుడు. అది కూడా మన పూర్వీకులు ఆరాధించిన దేవుడు, కానీ అప్పుడు వాళ్ళు ఏం ఆరాధిస్తున్నారు తెలియదు. వాళ్ళు అప్పటికి ఏ దేవుడిని ఆరాధిస్తున్నారు అనేది బైబిల్లో స్పష్టంగా లేదు. కానీ వాళ్ళ సందర్భంలో మోషేని ఏమని అడుగుతారంటే, ఎవరు ఆ దేవుడు అని అడుగుతారు. అంటే యెహోవా అని చెప్తాడు. ఈ క్లిప్పింగ్ లో మణికుమార్ గారు మీరు వినండి, మొదటి ఎపిసోడ్ లోని అరగంట ప్రసంగంలో ఒక సందర్భం ఇది.
ఈ సందర్భంలో కర్ణకారు ప్రస్తావించిన మూడు విషయాలు ఏంటంటే, ఒకటి, ఇశ్రాయేలీయులు మోషే చెప్పకముందు ఏ దేవుణ్ణి ఆరాధించారో బైబిల్లో స్పష్టంగా లేదు అని అన్నారు. బైబిల్లో ఉంది అని నేను చూపించాను. రెండవది, చూపించలేదు, ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశం నుండి ఆ పాయింట్ వరకు మాట్లాడదాం. ఇస్రాయిల్ ట్రిప్పింగ్ లో మూడు పాయింట్లు మాట్లాడనివ్వండి, మధ్యలో రాకండి. మూడింటికి సమాధానం చెప్పేదాకా మీకు అవకాశం ఉంది, మూడింటికి సమాధానం చెప్పేందుకు అవకాశం ఉంది. ఇస్రాయేలీల్ని ఐగుప్తు దేశము నుండి బయటకు రప్పించాలనే ఆలోచన మోసేకొచ్చిందట ఆయన అన్నమాట. మోసేకొచ్చి యెహోవాను క్రియేట్ చేశాడట. మోసేకి ఆలోచన వచ్చినట్టుగా బైబిల్లో ఎక్కడుంది? రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, ఇస్రాయేలీలు మోసేని అడిగారట, యెహోవా ఎవరు అని అడిగితేనంట మోసే గారు ఆయన యెహోవా అని చెప్పారట. ఇది ఎక్కడుంది? ఈ మూడు సందర్భాలు బైబిల్ నుంచి నేను వివరించా, ఆయన వివరణ తప్పు అని నా ప్రశ్నకు సమాధానం చెప్పమనండి. ఆ తర్వాత మిగతా వాటికి వెళ్ళమనండి, నేను ఆ తర్వాత మాట్లాడతా. ఓకే, ఈసారి అక్కడ మీరు అడగడం వరకు బాగుంది, ఆయన చెప్పడం వరకు కూడా బాగోవాలి. చెప్పండి ఈసారి కరుణాకర్ గారు, చెప్పండి. మూడు ప్రశ్నలకి సమాధానం చెప్పమంటారు నన్ను? మూడు ప్రశ్నలకి, ఇస్రాయేలీయులు మోషే రాకముందు, ఇస్రాయేలీయులు వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. ఇస్రాయేలీయులు మోషే రాకముందు యెహోవా అనే దేవుడు తెలియదు అనటానికి నేను నిర్గమాకాండం 6వ అధ్యాయం చదివినిపించాను మీకు. మళ్ళీ ఇంకొకసారి చదివినిపిస్తున్నాను చూడండి, నిర్గమాకాండం 6వ అధ్యాయం 2వ వచనంలో, నేను యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడిని పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతని గాని యెహోవా అను నా నామమున, అండర్లైన్ చేసుకోండి విజయ్ కుమార్ గారు, పెన్ తీసుకుని అండర్లైన్ చేసుకోండి, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. ఇప్పుడు అబ్రహాముకి పూర్వము ఆ పితరులందరూ కూడా ఆది కాలం నుంచి మొట్టమొదటి నుంచి కూడా వేరే దేవతలను ఆరాధించారు. యెహోషువలో చూపించారు, అబ్రహాం దగ్గర సడన్గా ఊడిపడ్డాడు యెహోవా, అక్కడ కూడా యెహోవా అనే పేరు లేదు. వాళ్ళకి సర్వశక్తి గల దేవుడు అని పేరు ప్రత్యక్షమయ్యాడంట, అక్కడ యెహోవా అని పేరు లేదు. మోషే దగ్గరకు వచ్చేసరికి సడన్గా యెహోవా అని పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు మోషే వచ్చి చెప్తే తప్ప వీళ్ళకి యెహోవా అనే దేవుడు తెలిసే అవకాశం లేదు. యెహోవా అని పేరు ఇప్పుడు పెట్టుకున్నాడండి సడన్గా, ఆయన నామకరణం ఇప్పుడు ఎందుకు చేసుకున్నాడు? అంతకుముందు నామకరణం ఎందుకు చేసుకోలేదు మనకు తెలీదు. ఇప్పుడు ఆయన నామకరణం చేసుకున్నాడు యెహోవా అని, ఎవరు? మోషే దగ్గర. ఇప్పుడు యెహోవా దగ్గర నామకరణం చేసుకున్నప్పుడు అసలు మోషేకి పూర్వం ఇస్రాయేలీకి యెహోవా అని దేవుడు తెలుస్తుందా? ఎట్లా అవకాశం ఎలా ఉందండి? అసలు మళ్ళీ పదే పదే అదే ప్రశ్న అడుగుతాను. సమాధానం చెప్పినప్పటికీ పదే పదే అదే ప్రశ్న అడుగుతున్నారు. ఇది వరకు క్లారిటీ వచ్చిందా? మోషేకి ముందు యెహోవా అని పేరుగానే యెహోవా అని దేవుడు లేడు అని మళ్ళీ రెండు చూపించమంటారు. బైబిల్ ఎక్కడ చూపించమంటారు? చూపిస్తే ఇట్లా ఎట్లా అంటున్నారు ఆయన? పోనీ మణికుమార్ గారు, మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? లేదు, మీరు అన్నదానికి ఇప్పుడు క్లారిటీ ఉంది, ఆయన అన్నదానికి కూడా క్లారిటీ వచ్చింది. ఆ వివరణే మీ ఇద్దరు సంయమనం పాటించి చెప్పని అడుగుతున్నాను, అది అర్థమైంది మీకు? మీరు అన్నదానికి ఆయన జవాబు చెప్పగలరు. ఆయన అడిగిన దానికి మీరు ఎలా చెప్తున్నారో మీ అడగండి, చెప్పండి, దీని సమాధానం చెప్పండి. ఇప్పుడు చెప్పినటువంటి ఒక ప్రశ్నకి ఆన్సర్ చెప్పాడు కదా, రెండో ప్రశ్న చెప్పమనండి, రెండో ప్రశ్నకి ఆన్సర్ చెప్పమని, మూడో ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి. నేను చెప్తాను, దీనికి నేను దీని చెప్తాను, ఇంకో రెండు ప్రశ్నలు అడిగాను కదా. చెప్తాను, ఇస్రాయేలీయులు మోషేని యెహోవా ఎవరుని ఎక్కడ అడిగారు చూపించండి. అదిగో మరి ఇప్పుడు మొదటి అంశం క్లారిటీ వచ్చింది కదండి. క్లారిటీ రాలా? నేను ఇంకా సమాధానం చెప్తాను, అది అవ్వలేదు కదా. మీరు మూడు ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాత మాట్లాడతాను అన్నాను నేను. ఓకే సరే, రెండో ఇప్పుడు ఇస్రాయేలీయులకి పూర్వులు యెహోవాని ఆరాధించలేదు, ఆ యెహోవా అనే పేరు వాళ్ళకి తెలియదు అనడానికి ఈ నిర్గమాకాండం 6వ అధ్యాయం 3వ వచనం, ఆ తర్వాత ఆ యెహోషువలో 24వ అధ్యాయం 2వ వచనం అక్కడ చదివి వినిపించాను. దానితో పాటు ఇక్కడ లాజిక్ మనకు మిస్ అయిన సందర్భం కూడా మీకు వివరించా. అబ్రహాంకి 3వ తరం వాళ్ళు 70 మంది ఐగుప్తులోకి వెళ్ళినప్పుడు సడన్ గా 4వ తరానికి 600,000 మంది ఎట్లా అయ్యారు? ఇది అసలు పెద్ద లాజిక్ మిస్ అయిన సందర్భం బైబిల్లో. దీనికి ఆయన సమాధానం చెప్పగలిగితే మంచిది, ప్రేక్షకులు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. తర్వాత నేను అడిగిన దానికి ప్రశ్నకు సమాధానం చెప్పండి, మీరు తర్వాత అడిగారు కదా, సమాధానం చెప్పాలండి.
మీరు ఆ 70 మందిని ప్రస్తావించింది, మీరు ఐగుప్తులో 70 మంది వచ్చారని కాబట్టి ఇంతవరకు 3 ప్రశ్నలకు సమాధానం రాలేదు. అందులో ఒకటి దానికి మీరు వివరణ ఇచ్చారు, దానికి నేను మాట్లాడతా. రెండో ప్రశ్నకి చెప్పండి. యెహో ఇస్రా రెండో ప్రశ్న మళ్ళాడుతున్నా, రెండో ప్రశ్న ఇస్రాయలీలు మోసేని యెహోవా ఎవరు అని అడిగారని మీరు చెప్పారు. ఇస్రాయలీలు ఎక్కడ అడిగారు మోసేని యెహోవా ఎవరని? మోసేని ఎక్కడ అడిగారు చూపించండి. పర్వాలేదు, ఆగండి. ఇప్పుడు ఏమైంది, ఎందుకు కంగారు పడకండి? ఎవరను మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు ఆయన జవాబు చెప్పే కదలాలి. అవును, చెప్పండి. ఆయన చెప్పేదాకా ఇద్దరు అలాగే ఉన్నారులేండి, ఎవరో తీసుకోవడం లేదు ఇద్దరికని. మీరు కరెక్ట్ గా ఒక్కసారి ఆలోచించి నిర్వహించండి. ఆయన ఒక్కసారి అర్థం చేసుకోండి, ఈ రోజు ఎపిసోడ్ ఆ మొదటి ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ మొదటి ఎపిసోడ్ లో ఒక చిన్న సందర్భం చూపించా. ఆ చిన్న సందర్భంలో ఆయనకు చెప్తున్నా ఆయనకు అర్థం కావాలి. ముందు నిర్వాహకుడికి అర్థం కావాలి, తప్పించుకోవడానికి చెప్పండి. ఒక సందర్భంలోని 3 ప్రశ్నలు లేవనెత్తాను క్లిప్పింగ్ చూపించి. ఆ సందర్భంలోని మొదటి ప్రశ్నకి ఏదో సమాధానం ఆయన చెప్పాడు, దానికి నేను ఆన్సర్ ఇస్తా. ఆయన వివరాలు తప్పని నిరూపిస్తా. రెండో ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వమనండి. ఇశ్రాయేలీయులు ఎక్కడ మోసేని యెహోవా ఎవరు అని అడిగారు. అప్పుడు మోసే అలా అడగగా యెహోవా, ఆయన యెహోవా అని మోసే చెప్పినట్టుగా ఆయన ప్రస్తావించాడు. అది ఎక్కడో చూపించమనండి. మూడో ప్రశ్న అడిగారు కదా, రెండో దానికి జవాబు చెప్పనివ్వండి, మూడో ప్రశ్న వేద్దాం. ఆగండి, కంగారు పడిపోతారు. ఎందుకండి మీరు రెండు ప్రశ్నలకి ఆయన జవాబు చెప్పనివ్వరే? చెప్పండి, సరే చెప్పండి అన్నప్పుడు చెప్పాలి. చెప్తున్నా వినండి. రెండో ఇప్పుడు మొదటి ప్రశ్న సమాధానం చెప్పాను, రెండో ప్రశ్న చెప్తున్నా. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఫ్లో మర్చిపోతున్నారు మళ్ళీ ఆడియన్స్ అందరూ. నేను మళ్ళీ చెప్తాను, రిపీట్ చేస్తున్నా. వద్దు, రెండో ప్రశ్నకి జవాబు చెప్పండి చాలు. మరి ఆయన నేను చెప్పిన తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రశ్నలు ఎందుకు రిపీట్ చేస్తున్నారు? ఆయన ప్రశ్నలు రిపీట్ చేయకుండా నేను సమాధానం రిపీట్ చేయకుండా ఉంటాను. ఆయన ప్రశ్నలు విజయ్ కుమార్ గారు మీరు ఆగండి. సరే ఆయన నాపేరే కదా, ఆయన నాపేను, మీరు మూవ్ అవ్వండి. ఇప్పుడు నేను ఒకసారి చెప్తా, నేను ఒక విషయం చెప్తా, ప్రశ్నలు సమాధానం మొత్తం చెప్పేస్తా. విజయ్ కుమార్ గారు అడిగిన ప్రశ్నలు సమాధానాలు అడిగిన దానికి చెప్పండి అంటుంటే మొత్తం చెప్పేస్తారంటే అడిగిన దానికి చెప్పండి. నేను ఉన్నాను కదా, ఆయన నాపేరు కదా, నేను ఉన్నాను, ఆయన నాపేరు. మీరు రెండో దానికి చెప్పండి అంటుంటే మొత్తం మూట తీర్పు చూపించేస్తానంటారండి. మరి ఆయన చెప్పనివ్వట్లేదు నన్ను. నేను ఉన్నాను కదా, ఆయన నాపేరు కదా, చెప్పనివ్వలేదంటారండి. ఆయన నాపేను, మీరు మూవ్ అవ్వండి. మొదటి ప్రశ్నకి సమాధానం చెప్పాను, ఇశ్రాయేలీ పూర్వులు. మళ్ళీ ఐదు సార్లు చెప్తారు, అది అయిపోయింది. రెండవ ప్రశ్నకి జవాబు చెప్పండి. రెండో ప్రశ్న చెప్తున్నా వినండి. ఇక్కడ మోషేకి మోషే యెహోవాని అక్కడ ప్రత్యక్షమైన సందర్భంలో, నేను ఇశ్రాయేలీల వద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేను ఏమి చెప్పవాలని దేవుణ్ణి అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అని వాడున యునటకు, ఇది రిఫరెన్స్ నిర్గమాకాండం 3:13 చదువుతున్నాను. నేను ఉన్నవాడునై అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పాను. నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండుము ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపినని ఉండుననువాడు, ఇక్కడ యెహోవాని పేర్కొనలేదు చూడండి. మరియు ఆయన ఉండుననువాడు, యెహోవాని మీ యొద్దకు పంపాడని చెప్పట్లా, ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను అనెను. ఈ 2-3 లైన్లు చెప్పాడు కదండి, మోషేకి యెహోవాకి మధ్య జరిగిన సంభాషణ కదండి ఇది. ఇది మోషేకి యెహోవా మధ్య జరిగిన సంభాషణ. తర్వాత 4వ అధ్యాయం రండి. 4వ అధ్యాయంలో
29వ వచనం చూడండి. తర్వాత మోషే అహరోనులు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచిక్రియలు చేయగా జనుల ప్రశ్న పదజాలం వచ్చి ఆయన అడిగింది వచ్చింది ఆయన ఆయన అడిగింది చెప్పండి. మణికుమార్ గారు మాట్లాడండి, ఆయన సమాధానం ఇవ్వలేదు, ఇంకా మాట్లాడమనండి ఆయన్ని మాట్లాడండి. కరుణాకర్ గారు మీరు ప్రశ్న సమాధానం రాలేదు ఇంకా. మాట్లాడుతున్నాను, నా మాట వినిపిస్తున్నారా మణికుమార్ గారు? ఆయన అడిగింది ఏంటి, మీరు చెప్తున్నదే ఆయన అడిగింది ఏంటి, మీరు చెప్తున్నదేంటి? అదే చెప్తున్నా. ఆయన ఎవరు అడిగారో మీరు విన్నారు కదా. హలో, వినిపిస్తుందా? హలో, మాట్లాడండి మణికుమార్ గారు, మాట్లాడండి. సరే, నేను చెప్తాను. 4వ అధ్యాయం అవును, ఇవ్వలేదండి. ఆయన మాట్లాడమని అంటున్నాను. ఆయన అడిగింది ఏంటి, మీరు చెప్తున్నది ఏంటి అన్నాను. వినిపిస్తుందండి ఇప్పుడు, చెప్పచ్చా నేను? ఇప్పుడు వినపడింది, ఇప్పుడు దాకా వినపడలా. ఆయన విజయ్ కుమార్ గారు అడిగింది ఏంటి, మీరు చెప్తున్నది ఏంటి అన్నాను. నేను అడిగిన దానికే సమాధానం చెప్తున్నాను, మొత్తం చెప్పనివ్వండి. చెప్పండి. అక్కడ మోషే ఆయన ఇజ్రాయేలీలు ఆ దేవుడు ఎవరు అని అడిగారు అని అన్నారు కదా. చెప్పండి. మోషేకి యెహోవాకి మధ్య జరిగిన సంభాషణ ఏమిటి? మోషేకి యెహోవాకి వినిపిస్తుందండి, చెప్పండి. అయ్యో అంకుల్, మీరు మీరు ఎప్పుడో మాట్లాడిన మళ్ళీ మాట్లాడుతున్నారు మీరు. చెప్పండి. నెట్ స్లోగా ఉంది. నిర్గమాకాండం 3వ అధ్యాయం 13వ వచనంలో మోషేకి యెహోవాకి మధ్య జరిగిన సంభాషణ చెప్పా. పాయింట్ నెంబర్ 1 ఏమని, నేను ఇస్రాయేల్ దగ్గరికి వెళ్ళి మీ పితరుల దేవుడు నన్ను పంపించినని వాళ్ళకి చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన ఎడల నేనేమి చెప్పవలను అన్నప్పుడు యెహోవా చెప్పాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని ఆ వారితో చెప్పవలను అని చెప్పాడు. అంతకుముందు యెహోవా అనే పేరు ఇస్రాయేలీయులకు తెలియదు అనడానికి 6వ అధ్యాయం 3వ వచనం చెప్పా. మోషే అహరోనులు వెళ్ళి ఇశ్రాయేలీ పెద్దలందరినీ పోగుచేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ ఏం మాటలండి? ఇప్పుడు మోషే అడిగిన ప్రశ్నకి యెహోవా సమాధానం చెప్పాడు, నేను యెహోవా అని వాళ్ళకి చెప్పమన్నాడు. వీళ్ళు అడిగారు, అక్కడ అర్థం వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ గానీ అక్షరం ఉంటే మనం బుర్రబెట్టాల్సిన అవసరం లేదు కదా. అక్కడ యెహోవాకి మోషేకి జరిగిన మధ్య జరిగిన సంభాషణ, ఇక్కడ అహరోను వాళ్ళందరికి వివరించాడు అదే కదా సంభాషణ. వివరించిన తర్వాత వాళ్ళు అప్పుడు ఓకే, యెహోవా అనే దేవుడు నమ్మాడు ఉన్నాడు అని చెప్పి వాళ్ళు నమ్మారు. అప్పుడు దాకా యెహోవా అనే పేరు తెలియదు. ఒకవేళ యెహోవా అనే పేరు వినిపిస్తుందా నా వాయిస్ స్పష్టంగా వినబడుతుంది, మాట్లాడండి. వాళ్ళకి యెహోవా అనే పేరు తెలుసుంటే పోనీ అంతకు పూర్వమే ఆ ప్రశ్న ఎందుకు అడుగుతారు అనుకోవచ్చు. అసలు యెహోవా అనే పేరు లేదు అప్పుడు. ఇశ్రాయేలీయులు అడిగారా లేదన్నదే నా ప్రశ్న, అది చూపించండి. ఆ సంభాషణ ఏంటండి మరి? ఇప్పుడు మరి మోషే అహరోను ఏమి వినిపించాడు వాళ్ళకి వెళ్ళి? ఆ సంభాషణ ఏంటి చెప్పండి. ఇశ్రాయేలీయులు మోషేని యెహోవా ఎవరు అని అడిగారా? అలా వారు అడిగినప్పుడు మోషే వాళ్ళతో ఆయన యెహోవా అని చెప్పాడా? సరే, దీనికి మీ కౌంటర్ మీరు ఇవ్వండి. నేను చెప్పాల్సింది చెప్పేసా, మీ కౌంటర్ మీరు సమాధానం చెప్పారా లేదా అంటున్నాను. సమాధానం చెప్పాను, మీరు చెప్పాను, మీరు చెప్పలేదు. మీరు ఎట్లా అంటారు అసలు? చూపించలేదండి, మీరు అన్న విషయం మీరు చూపించండి బైబిల్లో అంటున్నా. నేను సమాధానం చెప్పాను. ఇశ్రాయేలీయులు మోషేని అడిగారా? సమాధానం చెప్పారా మీరు? వినబడుతుంది, మధ్య మధ్యలో కట్ అయిపోతుంది. మరలా రండి మణికుమార్ గారు, మీరు మరలా కట్ అయి రండి. కర్ణాకర్ గారు, నేను అడిగిన ప్రశ్న ఏంటి, మీరు చెప్పారు కదా, మీరు చెప్పిన సందర్భం మరలా మీకు వినిపించమంటారా? మీరు మాట్లాడిన వీడియోలోది ఇశ్రాయేలీయులు మోషేని యెహోవా ఎవరు అని అడిగారా? వాళ్ళు అడగగా మోషే వాళ్ళకి ఆయన యెహోవా అని చెప్పాడా? మీరు అన్న మాట ఎక్కడుందో బైబిల్లో చూపించండి. మీరు ఇలాగా
వక్రీకరించి బురద జల్లడం వల్లే ఈ చర్చ, లేకపోతే ఎందుకు వస్తుంది మాకు? బైబిల్ అడ్డం పెట్టుకుని దోచుకోవడం వల్ల ఈ చర్చ లేకపోతే ఎందుకు వచ్చింది? బైబిల్ అడ్డం పెట్టుకుని ప్రకటన దోచుకోవడం తర్వాత మాట్లాడుతున్నాను. కొనసాగించిన కొనసాగించేటట్టుగా మీరు చేయొద్దు. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం రానివ్వండి. నేను ఇంకొక వ్యక్తిని తీసుకుందామా, నెట్ట సరిగ్గా ఉన్న వ్యక్తిని తీసుకుందామా మాట్లాడతాడు మధ్యలో? మనకంటే చిన్నవాడు, మనకంటే చిన్నవాడు మాట్లాడదామా? ఇంకొక వ్యక్తిని తీసుకుందామా? ఎవరైనా టిఎస్ కుమార్ గారిని తీసుకుందామా? టిఎస్ కుమార్ గారిని తీసుకుందామా? మణికుమార్ గారు ప్రాబ్లం లేదు కదా. సురేంద్రబాబు గారిని తీసుకుందాం, పెద్ద ఆయన ఉన్నారు కదా. సురేంద్రబాబు గారిని తీసుకుందామా? తీసుకుందాం. సురేంద్ర మోదీసా? సురేంద్రబాబు గారా? కల్పండి, ఆయనకి ఇవ్వండి, లింక్ ఇవ్వండి, మీకు పంపించండి, ఆయనకి ఇవ్వండి. ఏమండి అక్కర్లేని మాటలు మాట్లాడకండి. ఎవరును ఆయన ఏమని అడిగాడు, మీరు ఏం చెప్తున్నారని? ఆగండి, ఇంకో ఆగండి. ఏది మణికుమార్ గారు, మీరు ఇందాక ఎప్పుడో మాట్లాడిన మాట ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీకు నెట్ ప్రాబ్లం వల్ల ఇబ్బందిగా ఉన్నట్టుంది. లెఫ్ట్ చేయను ఒకసారి, మళ్ళీ కనెక్ట్ అవుతారు పోనీ. మీరు సరే, మంచిది. మీ ఇద్దరు ఇప్పటిదాకా నన్ను చాలా గౌరవంగా చూసినందుకు చాలా సంతోషం. ఇప్పుడు నేను అడగడం కానీ నేను చెప్పడం కానీ మీకు నచ్చలేదు కాబట్టి మరి ఇది నేను మాట్లాడుతుంటే మీకు వినపడకపోతే నేను ఏం చేయను? నెట్వర్క్ సరిగ్గా లేకపోతే నేను ఏం చేయను? నెట్వర్క్ ఇప్పుడు మీరు మాట్లాడుకున్న టిఎస్ కుమార్ గారిని పెట్టుకుందామా, పుట్ట సురేంద్ర గారిని పెట్టుకుందామా అన్నప్పుడు ఇక్కడ నా విధానం మీకు నచ్చలేనట్టే కదా. చాలా సంతోషం. ఆయన అంటున్నారు నచ్చలేనప్పుడు మీరు రమ్మంటే వచ్చాను, ఇద్దరు పొమ్మన్నారు పోతాను. నెట్ స్లోగా ఉంది అనుకుంటున్నాను. కుమార్ గారు మీకు వినబడిందా లేదా? మీకు నెట్ స్లోగా ఉంది, సరిగా టైం అవుతుంది, ఈ లోపు ఎవరైనా తీసుకుందామా అంటున్నారు. ఈ లోపు ఎవరినైనా తీసుకుందామా? తీసుకోండి. ఇప్పుడు మాట్లాడండి, వినబడుతుంది కదా. అవును, నేను మాట్లాడింది ఒకసారి వినపడడం లేదు. మీరు ప్రశ్న వేశారు, ఆయన ఏమో జవాబు చెప్పడం లేదు. ఆయన మళ్ళీ ఆ సందర్భం చెప్పండి, ఆ సందర్భం చెప్పండి అంటున్నారు. మీరిద్దరూ డైరెక్ట్ గా మాట్లాడుకున్నప్పుడు ఇజ్రాయేలీలు వినండి. మరి అయితే ఏం చేద్దాం ఇప్పుడు? ఇప్పటిదాకా చెప్పారు మీకు, అప్పుడు ఏం చేద్దాం? నాది కాదు కదా ప్రాబ్లం, అది సమాధానం చెప్పలేదు. ఇదిగో ఇప్పుడు వినబడుతుందిగా, నేను చెప్పినప్పుడు మీకు వినపడడం లేదు, మీరు చెప్పినప్పుడు నాకు వినపడడం లేదు. నెట్ ప్రాబ్లం. ఇప్పుడు క్లారిటీగా ఉంది, మాట్లాడండి. క్లారిటీగా ఉంది, మాట్లాడండి. ఇప్పుడు క్లారిటీగా ఉంటే, ఇప్పుడు క్లారిటీగా ఉంటే విజయ్ కుమార్ గారు అడిగినటువంటి దానికి ఇజ్రాయేలీలు అడిగారా, దేవుడు ఎవరని అడిగారా? అవును అన్నది ఎక్కడో ఏ కొటేషన్ ఆయనకి చెప్పండి, ఆయన తీసి చూస్తాడు ఇప్పుడు. అవును అన్నది ఆ సంభాషణ అన్నారు, తర్వాత వినపడలేదు. ఆ సంభాషణ చదివి వినిపించాను, దాన్ని బట్టి ఏం అర్థం అవుతుంది మీరు చెప్పండి పోని. దాన్ని బట్టి అర్థం అవడం కాదండి, ఆయన అడిగిన ప్రశ్నకి ఆయన అడిగినట్టే షార్ట్ కట్ లో జవాబు చెప్పండి. ఆ కొటేషన్ చెప్పండి, ఆయన చూస్తాడు ఇప్పుడు. ఇప్పుడు ఇంతకు ముందు హంతకుడు అనే పదం ఉంటేనే హంతకుడు ఉన్నట్లు, లేకపోతే హత్య చేస్తే అతను హంతకుడు ఎట్లా అవుతాడు అని అడిగితే ఎట్లా కదండి? అది వేరు, ఇది వేరండి. అది ఇది ఒకటి కాదు, కాదు సరే, అది ఇది ఒకటి. సమాధానం చెప్తే సరిపోద్దు కర్ణకర్ గారు. ఇప్పుడు నేను నా వర్షన్ నేను చెప్తున్నా, మీ వర్షన్ మీరు అలా రాకండి. విజయ్ కుమార్ గారు మధ్యలో కాదు, బైబిల్ మీరు బైబిల్ నుంచి చూపించారు కనుక బైబిల్లోనే, బైబిల్ నుంచి మాట్లాడారు కనుక బైబిల్ నుంచి చూపించండి. చూపిస్తున్నా, వినండి. ఆయన బైబిల్ లోనే ఉంటాడు, ఉండండి. సరే, ఓ పని చేయండి సోదరా, ఇప్పుడు ఉండండి. నా నెట్ వీక్ గా ఉంది కదా, ఆ నెట్ బాగున్న వాళ్ళు ఎవరైనా అపాయింట్ చేస్తారన్నారు కదా. ఇప్పుడు మీరు ఇప్పుడు బాగానే ఉంది కదా, బాగానే ఉంది కదా, బాగుంటే ఓకే. కానీ ఇందాక మీరు టిఎస్ గారిని పిలుద్దామా లేకపోతే పుట్ట సురేంద్ర గారు అన్నారు, వాళ్ళ నెట్ బాగుంటే. మణికుమార్ గారు మీరు హత్య అయితే వెరీ సారీ, మీకు నెట్ బాగుంది కాబట్టి అన్నాం. నో నో, నేను ఏం హత్య అవలేదు, నేను హత్య అవలేదు. చెప్పండి, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి అర్థం అవుతా పెట్టండి, చెప్పండి. మీరు ఏమైనా మాట్లాడితే మాట్లాడండి, ఈ రోజుకు ముగిద్దాం, రేపు కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు నన్ను మూడు అంశాలు నేను చెప్పాను, అది
ఒకదానికి చెప్పారు, రెండో ప్రశ్నకు జవాబు మరి తేడాగా చెప్పారు. తేడాగా చెప్పి మళ్ళీ అంతకుడు అచ్చయ్య అచ్చ అనే మాటలు వాడారు మీరు. సరే ఇప్పుడు నేను ఇప్పుడు నాకు అర్థమైన విషయం నేను చెప్పదలుచుకున్న విషయం నేను చెప్తున్నా, దానికి ఆయన కౌంటర్ ఏమిస్తారు ఆయన ఇచ్చుకోమండి. సరే బాగుంది, అక్కడ 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 మీరు ఆగండి. విజయ్ కుమార్ గారు, ఆయన మీ రెండో ప్రశ్నలకు జవాబు చెప్పారట, దాని మీద మీ కౌంటర్ ఏంటి అని అడుగుతున్నాడు ఆయన. లేదు లేదు, మొత్తం మూడు ప్రశ్నలు ఆయన కలిపి అడిగారు. మూడు ప్రశ్నలు మీరు అందుకే నేను పాయింట్ బై పాయింట్ వెళ్దామా, మూడు ప్రశ్నలు కలిపి వెళ్దామని అడిగాను నేను. మీరు రెండు ప్రశ్నలు అంటారు. నేను పాయింట్ బై పాయింటే వెళ్ళమని చెప్పాను మీ అందరికీ, మీ ఇద్దరికి కూడా. పాయింట్ బై పాయింట్ అయితే మొదటి ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పలేదు నాకు. మీక మీ ప్రశ్న కాదు, మీరే ఆయనకి జవాబు చెప్పాలి. లేదు లేదు, మీ ప్రశ్న అలా ఆయన అడిగిన సమాధానం చెప్పలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ రిపీట్ చేస్తా. ఇస్రాయేలీలకి పూర్వులు యెహోవాను ఆరాధించినట్లయితే మళ్ళీ మొదటికి వచ్చేదండి ఆయన. మరి అక్కడికి రావాలి, నేను అడిగాను అది అయిపోయిందండి, అది అది చెప్పారు. కౌంటర్ మాట్లాడతాను సమాధానం, నా ప్రశ్న సమాధానం చెప్తే మాట్లాడతా. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే మూడు పాయింట్లు కలిపి అడుగుతున్నారా, పాయింట్ బై పాయింట్ అడుగుతున్నారా? సమాధానం చెప్పండి, మొదటి ప్రశ్నకి సమాధానం చెప్తాను మీరు తప్పని చెప్పండి. మొదటి ప్రశ్న సమాధానం తప్పని చెప్తాను, రెండో ప్రశ్న సమాధానం చెప్పండి. ఏంటి మొదటి ప్రశ్నకి? మీరు మొదటి నేను మూడు ప్రశ్నలు అడగాను, అందులో మొదటి ప్రశ్నకి ఏదో మీకు తోచింది చెప్పారు, అది నా ప్రశ్న సమాధానం కాదని నాకు సమాధానం కాదని నేను చెప్తా. మీరు కరెక్ట్ చెప్తారు, అడ్డుపడతా చెప్పండి. రెండో ప్రశ్నకి సమాధానం చెప్పండి, మూడో ప్రశ్న సమాధానం చెప్పండి, ముందుకు సాగుదాం. మొదటి రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పాను, మూడో ప్రశ్న చెప్తున్నా. యెహోవా రెండో ప్రశ్నకు సమాధానం వచ్చిందా? చెప్పేసి నేను చెప్పాలి. చెప్పాల్సింది చెప్పాను. యెహోవా ఎవరని అడిగారా? మోషే వాళ్ళ వారు అడగగా యెహోవాని మోషే చెప్పాడా? మొదటి ప్రశ్న పోను, మొదటి ప్రశ్న సమాధానం ఒప్పుకుంటున్నారా? మళ్ళీ మొదటి అయిపోయింది, రెండో దాని దగ్గర క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు మీరు ఒప్పుకోవడం వేసిన నేను మొదటి రెండో ప్రశ్నకి సమాధానం చెప్పా. నువ్వు రెండో ప్రశ్నకి సమాధానం చెప్పలా, మీ వివరణ ఇచ్చుకున్నారు. మణికుమార్ గారు ఆయన కంట్రోల్ చేయగలుగుతారు లేదా? ఎవరు ఏమండి, మీరిద్దరు నా కంట్రోల్ లో ఉంటున్నారా? అసలు ఈ పాటికే మిమ్మల్ని ఇద్దరు ఇంటికి పొమ్మనాలి, కానీ మీ ఇద్దరులో ఉన్న నా ఆవేశం పోలే కక్కుని వదిలేస్తున్నాను అప్పుడప్పుడు. అయినా ఆగడం లేదు మీరు. ఆయన మొదటి ప్రశ్నకి మీరు జవాబు చెప్పారు, రెండో ప్రశ్న వేసాను దానికి జవాబు చెప్పండి అన్నాడు. చెప్పారు అని అనండి మీరు, అది తప్పు గొప్ప చెప్తాడు ఆయన. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా అంటున్నాడు, ఎలా ఒప్పుకుంటాను తప్పు చెప్పినప్పుడు? ఆయన కంట్రోల్ చేయండి సార్. అది అలాగే మాట్లాడేనా? సరే కంట్రోల్ ఎవరు కంట్రోల్ చేయడానికి ఉంది? మీరు అడిగితే ఆయన చెప్తున్నాడు, ఆయన అడిగితే మీరు చెప్పండి. ఇంకా కంట్రోల్ ఏంటి? ఇద్దరు గలగలగల మాట్లాడితే అప్పుడు కంట్రోల్. ఇప్పుడు ఆయన మూడు ప్రశ్నలు అడిగారు, ఆయన మూడు ప్రశ్నలు అడిగారు. బాబోయ్ మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకండి? టైం 9:30 అయిందండి, 7 గంటల నుంచి 9:30 అయింది. నేను రెండు ప్రశ్నలు సమాధానం చెప్పాను, మూడో ప్రశ్నకి వెళ్తున్నానండి. సమాధానం చెప్పలేదు, రెండుకి చెప్పలేదు అంటున్నాడు ఆయన. రెండో ప్రశ్న మొదటి ప్రశ్న చెప్పాను అని ఒప్పుకుంటున్నాడు పోనీ? మీరు వివరణ ఇచ్చారు, అది నేను కూడా మీరు వివరణ ఇచ్చారు. మీరు చెప్పిన వివరణ రైట్ ఆర్ రాంగ్ చెప్తా? అలా మువ్వైపోయి ఎవరికి వెళ్ళండి? ఎంతసేపు రెండో దానికి రాలేదు, రెండో దానికి రాలేదు, మొదటి దానికి వచ్చేసింది అనేగా. అట్లా మూడు ప్రశ్నలు అడిగానంటే మూడయ్యాక మాట్లాడదామని. పోనీ రెండు రెండింటికి వివరణ ఇచ్చాను కదా నేను, చూసుకోండి. మూడోది చెప్తున్నా, మోషే సృష్టించిన కల్పిత పాత్ర నీకు ఎట్లా అర్థమైంది అని నన్ను అడిగారు, అది ఎట్లా చెప్పగలవు అని అంటే నేను చెప్పా ద్వితీయోపదేశకాండం. నా ప్రశ్న అది కాదు కర్ణాకర్ గారు, ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం కాదు ప్రశ్న. ఆగండి, నా ప్రశ్న అది కాదు అంటున్నప్పుడు మీరు అక్కడ ఆగుతా? ఏంటి మీ ప్రశ్న? మూడో ప్రశ్న ఏంటి చెప్పండి, చెప్పండి.
ఇస్రాయేలీని ఐగుప్తు దేశము నుండి బయటికి తీసుకురావాలని మోసే మనసులో ఆలోచన పుట్టి అప్పుడు యెహోవా అనే పాత్రను కల్పించాడు అని కరుణాకర్ గారు చెప్పారు. మోసే మనసులో ఇస్రాయేలీని ఐగుప్తు దేశం నుండి బయటికి రప్పించాలనే ఆలోచన కలిగిందా? అప్పుడు యెహోవా అనే కల్పిత పాత్రను మోసే సృష్టించాడా? ఇది ప్రశ్న. రైట్, మీరు అడగడం షార్ప్ గా ఉంది, అక్కడ ఆగండి. ఇప్పుడు ఆయన మాట్లాడాలి, కరుణాకర్ గారు మీరు మాట్లాడండి. నేను దానికే సమాధానం చెప్తున్నా. మోషే సృష్టించిన కల్పిత పాత్ర యెహోవా అవునా కాదా అన్న దానికి సమాధానం చెప్తున్నా. దానికి సంబంధించి ద్వితీయ ఉపదేశకాండం 25:17 మళ్ళీ చదివినిపిస్తున్నా నేను మీకు. ఇంతకుముందు చదివాను, మళ్ళీ చదువుతున్నా. ద్వితీయ ఉపదేశకాండం 25:17. సరే, 17:17 నుంచి, మీరు ఐగుప్తులో నుండి వచ్చి చుండగా మార్గమున అమాలేకేయులు నీకు చేసిన దానికి జ్ఞాపకం చేసుకునము, అతడు దేవుడికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతము చేసెను. కాబట్టి నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడు యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న దేశంలో చుట్టుపక్కల ఉన్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడని యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశము కింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలెను. ఇది మరచిపోవద్దు. ఇక్కడ నేను చాలా స్ట్రైట్గా స్పష్టంగా అడిగే పాయింట్ ఏంటంటే, యెహోవా అనే దేవుడు నిజంగా ఉంటే, నిజంగా యెహోవా అనే దేవుడే ఇశ్రాయేలీని బయటికి తీసుకురావాలి అనే ఉద్దేశం ఉంటే, ఆ ఆలోచన మోషేది కాకపోయినట్లయితే వీళ్ళని జాగ్రత్తగా ఆ దేశంలో ప్రవేశపెట్టవలసిన బాధ్యత ఎవరిది? యెహోవా అనే దేవుడిది కాదా? ఇప్పుడు పోనీ ఆయన ఒక సాధారణ మనిషి అయితే వీళ్ళని రక్షించలేక కొన్నిసార్లు చతికిలబడ్డాడు అంటే మనం ఒప్పుకోవచ్చు. ఇప్పుడు ఆయన సర్వశక్తి గల దేవుడు అంటున్నారు, ఆయన్ని నమ్మి కొన్ని లక్షల మంది అడవుల మార్గాన నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళు అలసిపోయి ఉన్నప్పుడు బలహీనుల్ని బాగా వీక్గా ఉన్న వాళ్ళని ఎవరో వచ్చి దాడి చేస్తుంటే యెహోవా అనే దేవుడు ఉంటే ఈ వీళ్ళని రక్షించకుండా ఏం చేస్తున్నాడు? అది ఆయన బాధ్యత కాదా? ఇక్కడ ఆయన ఫెయిల్ అయ్యాడు అంటే మరి అది కల్పిత పాత్ర అవునా కాదా? మోషే సృష్టి కాకపోతే యెహోవా అనే దేవుడు ఇక్కడ ఎందుకు మౌనంగా ఉండిపోయాడు? ఏమీ చేయలేకపోయాడు ఎందుకు? ఇది ఎప్పుడు నెరవేరింది? పైగా వీళ్ళ మీద రివెంజ్ తీర్చుకోమని వీళ్ళకి నూరిపోస్తున్నారు ఇక్కడ. ఇది ఎప్పుడు జరిగిందంట? మళ్ళీ 400 సంవత్సరాల తర్వాత, సౌలు రాజుగా వచ్చిన తర్వాత, ఇస్రాయేలీలు బాగా బలవంతులైన తర్వాత. ఏమయ్యా, సౌలు పూర్వం మన వాళ్ళందరినీ మరి అమాలేకీయులు వచ్చి దాడి చేసి చంపేశారు, ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకో అని చెప్పి సౌలుకు చెప్తే, సౌలు వచ్చి పాపం చిన్నపిల్లలతో సహా పిల్లా జిల్లా పసిబిడ్డలు అందరినీ అడ్డంగా నరికేశాడంట. అసలు ఇస్రాయేలీల మీద దాడి చేసిన అమాలేకీయులు 400 సంవత్సరాల తర్వాత బతుకున్నారా? దాడి చేసిన వాళ్ళని ఏమీ చేయలేక వాళ్ళ మన వల్లని పసిబిడ్డలతో సహా చంపించడం అనేది ఇక్కడ యెహోవా అనే క్యారెక్టర్ అసలు దేవుడికి సరిపోతుందా? ఇది కల్పిత పాత్ర అనుకోవాలా, లేకపోతే నిజంగా దేవుడు ఉన్నాడు అనుకోవాలా? దీని సమాధానం చెప్పండి. నన్ను మాత్రం ఆయన ప్రశ్నకి, ఆయన విజయ్ కుమార్ గారి ప్రశ్నకి మీరు జవాబు చెప్పాల్సింది పోయి మీరు మళ్ళీ ఆయన ప్రశ్నకి ప్రశ్న సంధిస్తున్నారా? ఆయన ఏమని అడిగాడు మిమ్మల్ని? ఏమని అడిగాడు? మోషే మనసులో మోషే ఉద్దేశ్యం ఇది అలాగే అడిగాడు ఆయన. నేను మీకు అదే చెప్పాను, అన్ని అక్కడ మీకు బైబిల్లో మోషే ఇట్లా కల్పించుకున్నాడు అని. బైబిల్లో అంటే మనం కూర్చోవాల్సిన అవసరమే లేదు ఇక్కడ. అయ్యయ్యో, అర్థమైంది కదా? ఇప్పుడు మీరు బైబిల్ బేస్ చేసుకుని మాట్లాడుతున్నారు, బైబిల్లో అలాగే చూపించాలి, చిన్న విషయం కాదు ఇది. టోటల్ గా పట్టుకొచ్చి మీరు ఏమంటున్నారు? అసలు యెహోవా దేవుడే లేడు అని చెప్పేశారు మీరు. మీరు లాజిక్ ప్రకారం చూడకుండా బైబిల్లో ఉన్నదంతా చదువుకుంటూ పోవాలా నేను? ఇదేంటండి, ముందు నుంచి మీరు అదే మాట మాట్లాడుతున్నారు, ముందు నుంచి మేము అదే చెప్తున్నాం. మీరు బైబిల్ విశ్వాసం అయితే చర్చలేదు అసలు. మీరు బైబిల్ విశ్వాసం అయితే ఇక్కడ చర్చలేదు అసలు. అసలు విశ్వాసం ఎవడున్నాడండి? ఎన్నిసార్లు చెప్పాలా మాట మీకు? నేను ఇంతక్కడి నుంచి ఏం చేయను. ఇదిగో ఈ లైన్ ఇక్కడ ఉంది, మీరు అడిగిన దానికి లైన్ చదువుకోండి అంటే సరిపోయా. ఉందా లేదా చెప్పాలి కానీ అంటే ప్రతిదానికి ఒక పేరా చెప్తే ప్రతిదానికి ఒక పేర. అరే బుర్ర ఎప్పుడు బుర్ర ఎప్పుడు ఎవడి మీ బుర్ర ఉంది, మీ బుర్ర వాడాల్సినప్పుడు వాడండి. చెప్పలా మీరు బైబిల్ విశ్వాసం అలాగే అనలేదుగా. బైబిల్ విశ్వాసంతో అయితే చర్చలేదు ఇక్కడ. ఇక్కడ విశ్వాసంతో అరే ఇక్కడ దేవుడు అనేవాడు ఉంటే ఇశ్రాయేలీని ఎందుకు సేవ చేయలేకపోయాడు? ఆయన నమ్మొచ్చారు కదా నేను అడుగుతుంటే. ఇది మోషే ఇక్కడ దేవుడు ఉన్నా
దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్న కాదు ఇక్కడ. బైబిల్ దేవుడు, బైబిల్ దేవుడు, బైబిల్ దేవుడు దగ్గర, అదే బైబిల్ దేవుడు ఉన్నాడా లేదా అనే ప్రశ్న కాదు. బైబిల్ ప్రశ్న ఏంటి, అది మోషే మనసులో పుట్టింది అని కదా మీరు అన్నారు. ఈ ఆలోచన మోషే మనసులో పుట్టింది అని ఎక్కడ ఉంది అని అడిగాడు ఆయన. ఇప్పుడు ఒకడు అదే చెప్పాలి మీరు, ఒకడు అత్యాచారం చేశాడని నేను ఒప్పుకోవట్లేదండి. అతడు అత్యాచారం చేశాడని ఒప్పుకోవట్లేదు, కానీ అతడు అత్యాచారం చేశాడని చెప్పి అక్కడ సాక్ష్యాలు దొరికినాయి. వీడు వీడు ఒప్పుకోవట్లేదు కనుక, వీడు అనట్లేదు కనుక ఈ అత్యాచారం చేయనట్లుగా మనం జడ్జిమెంట్ ఇవ్వాలా? సాక్ష్యాలు ఉన్నా కూడా అంటే అతను ఎక్కడ ఒప్పుకున్నాడు అంటే ఎందుకు ఒప్పుకుంటాడండి వాడు? ఇప్పుడు మోసండి మీరు ఉదాహరణ, అక్కడ ఉదాహరణలోకి ఎందుకు వెళ్ళారు మీరు? మరేం చేయమంటారు? ఎందుకు ఉదాహరణ ఏంటి? అక్కడ జరిగిన దానికి అది మోసే ఉద్దేశం అవునా కాదా అంటే సరిపోయే. అసలు మోసే ఒక చిన్న కామన్ సెన్స్, ఇప్పుడు మోసే మోసే మనసులో కలిగిన ఆలోచన అంటే అసలు బైబిల్ని ఎవడు నమ్ముతాడు? మనకు కూర్చోవలసిన అవసరం లేదు కదా, ఆ మాత్రం బుర్ర లేకుండా కాదు. ఇక్కడ పెద్ద మేధావులాగా మనం కూర్చోవడం ఎందుకు, ఇన్ని వేల మంది టైం వేస్ట్ చేయడం ఎందుకు? ఎల్కేజీ పిల్లలకు, ఎల్కేజీ పిల్లలకు అర్థమయ్యే విషయం గురించి మనం ఇక్కడ చర్చ పెట్టాలా? ఎల్కేజీ పిల్లలకు అర్థమవుతుందండి, మోసే కల్పించిన, మోసే సృష్టించిన కల్పిత పాత్ర, మోసే కలిగి మనసులో కలిగిన ఆలోచన అని డైరెక్ట్ గా బైబిల్లో ఉంటే ఎల్కేజీ పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇంత మన ఒక మేధావులు కూర్చోవలసిన అవసరం లేదు ఇక్కడ, ఇంత వేల మంది చూడాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ అదే కాదు, భావం వస్తుంది అంటే గనక ఆయన ప్రశ్నకి జవాబు అని చెప్పి ఒప్పించాడు. ఆయన నేను అదే అడుగుతున్నాను, ఇప్పుడు డైరెక్ట్ గా అక్షరాలు అదే ఉంటే ఇక్కడ మనం కూర్చోవలసిన అవసరం లేదు కదా? ఎల్కేజీ పిల్లలు కూడా క్రైస్తవ పక్కన పడేస్తారు. అరే అది చాలా ముఖ్యమైన విషయం అండి, అది చాలా ముఖ్యమైన విషయం అండి. ఇప్పుడు మనం ముగ్గురు కూర్చున్నాం మేధావులం ఇక్కడ, ఇక్కడ మనం ముగ్గురు నేను మేధావుని అల్లా, లేదు లేదు అక్కర్లేని మాటలవి, నేను మేధావుని అల్లా. సరే పోనీ, నేను ముగ్గురు కూర్చున్నాం, ముగ్గురు మాట్లాడగలిగే వ్యక్తులు కూర్చున్నాం కదండి ఇక్కడ, స్పీకర్స్. ఓకే, మూడు వేల మంది లైవ్ లో చూస్తున్నారు కదా, మూడు వేల మంది లైవ్ లో చూస్తున్నారు కదండి, చూస్తున్నారు ఛానల్ లో చూస్తున్నారు, ఇన్ని వేల మంది చూస్తున్నారంటే అసలు డైరెక్ట్ గా మోషే, యెహోవా మోషే సృష్టించిన కల్పిత పాత్ర, అది అతని మనసులో కలిగిన దురాలోచన డైరెక్ట్ గా ఇక్కడ మ్యాటర్ ఉంటే అసలు ఇంతమంది ఇక్కడ మనం కూర్చోవాల్సిన అవసరమే లేదు కదా? చిన్న కామన్ సెన్స్ కదా అది. నేను డైరెక్ట్ గా డైరెక్ట్ గా సెంటెన్స్ ఉంటే మనం ఇక్కడ కూర్చోవలసిన అవసరం లేదు అంటారు. అవును, చాలా విషయాలు. నేను విశ్వాసం అనలేదు, మీరు మాట మాటికి అదే మాట వాడకూడదు, ఇక్కడ ఆ మాట వాడకూడదు. చెప్పండి ఇప్పుడు, నేను అనలేదు ఇప్పుడు ఈ విషయం. ఇప్పుడు బైబిల్లో ఆ విషయం డైరెక్ట్ గా ఆ విషయం లేదు. ఇప్పుడు మీరు ఒక న్యాయ నిర్ణేత, ఒక మధ్యవర్తిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇస్రాయేలీ న్యాయ నిర్ణేత కూడా కాదు, న్యాయ నిర్ణేత కూడా కాదు, సమన్వయకర్త ఉన్నారు కదండి. ఇప్పుడు ఈ విషయం విన్న తర్వాత మీకేం అర్థం అవుతుంది చెప్పండి? ఇక్కడ నా ఉద్దేశం గారు కావాల్సింది, ఇక్కడ మీరిద్దరు వాది ప్రతివాదులు, మీ కోణం ఆయనకి వినిపిస్తే ఆయన కోణం మీకు అడగండి. మణికుమార్ నన్ను అడుగుతారేంటి? అదే కొనసాగుదాం. నా నిర్ణయం కాదు, మీరు ప్రశ్న వేశారు, ఆయన సూట్ గా జవాబు చెప్పలేకపోయాడు, అది అర్థమైంది నాకు. ఆయన మాట్లాడిన దానికి నన్ను మాట్లాడమంటే మాట్లాడతాం. అలా కాదు, మొదట ఇప్పుడు అలా మాట్లాడుకుంటూ పోతే ఎవరికైనా పోతున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ? మూడు ప్రశ్నలు, ఒకటి అయింది, రెండు అయింది, ఒకటి దానికి వివరణ ఇచ్చాడు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే మణికుమార్ గారికి చర్చ యొక్క మొత్తం ఉద్దేశ్యం మీకు క్లారిటీకి అర్థం కాలేదు. నేను మీకు కాల్లో చెప్పింది బైబిల్ విశ్వాసంతో చూస్తే చర్చ చేయాల్సిన అవసరం లేదు, తార్కికంగా బైబిల్ని పరిశీలన చేసినప్పుడు మీకేం అర్థం అవుతుందో మీరు చెప్పండి అన్న. మీకు అవసరమైతే కాల్ రికార్డ్ మళ్ళీ ప్లే చేసి వినిపిస్తా. మీరు యాజ్ ఇట్ ఈస్ గా బైబిల్ ఆ విషయం బైబిల్ అది మనం మధ్యాహ్నం మాట్లాడుకున్నాం సార్, తార్కికంగా వెడితే ఏ మత గ్రంథము ఏది చూపించలేము అని చెప్పాను నేను. ఇక్కడ మీరు ప్రశ్నలు జవాబులు అదే కదా అన్నప్పుడు మీరు అన్నదాన్ని అందులో ఉందే, మీరు అన్నది అందులో ఉన్నట్టు రుజువు చేయాలి అంతే. మీరు అన్నారు అనే హక్కు అందరికీ ఉంది,
నేను ఇది అన్నాను ఇదిగో పలానా అధ్యాయంలో ఉందన్నప్పుడు చూపించాలి, అది చూపించలేకపోతే నేను చూపించలేకపోయినా ఊరుకోవాలి, ఇంకో విషయంలోకి వెళ్ళిపోవాలి. ఇంకో అప్పుడు ఇంకో విషయంలోకి వెళ్ళిపోవాలి. మీరు ఓ పని చేయండి, అయితే ఇప్పుడు మీరు జడ్జి కాదు న్యాయ నిర్ణేత కాదు కనుక మా ఇద్దరు వాదనలు వినిపిస్తారు, జనాలు నిర్ణయించుకుంటారు, వదిలేసేయండి జనాలకి. సరే అన్న, మాట నేను మాట్లాడుతాను, ముగించేద్దరు కానీ మణికుమార్ గారు. సరే మీరు మీరు మాట్లాడిన తర్వాత ముగించేద్దాంలేండి, ముగించేద్దాం. ఇప్పుడు ఈరోజు చివరిగా నేను మాట్లాడుతున్నాను, ఇక కరుణాకర్ గారు వెర్సన్ చూస్తుంటే ఇది ముందుకు కొనసాగదు అన్నది క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే చిన్న మూడు సందర్భాలే 3.5 గంటలు కొనసాగించాడు ఆయన. సో నేను చివరిగా నేను చెప్పేది ఏంటంటే, కరుణాకర్ గారు ప్రస్తావించిన లేదు ఆయన చెప్పడు కూడా విషయం ఏంటంటే, నేను అడిగిన 3 ప్రశ్నలకి సమాధానం రాలేదు. ఆయన చెప్పిన వివరణ ఎంతవరకు రైటో కదా, నేను మాట్లాడి ముగిస్తాను. అది చెప్పచ్చు, ఆయన చెప్పిన ఆయన వివరణ ఇచ్చాడు, ఆ వివరణ రైటో రాంగో నేను చెప్పేసి ముగిస్తాను అంటున్నాను. సమాధానమో కాదో చెప్పి నేను ముగిస్తాను, క్లోజ్ చేద్దాను. ఇంకా చెప్పండి చెప్పండి చెప్పండి. నేను అడిగిన 3 ప్రశ్నల్లో మొదటి ప్రశ్నకి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఇశ్రాయేలుకి ముందు యెహోవా అనే ఆ దేవుడు తెలియదు అని మాట్లాడుతూ, దానికి యెహోషువా గ్రంథం 24:2 అబ్రహాము తండ్రి తెరాహ కుటుంబ సభ్యులు విగ్రహారాధికులైతే ఆది కాలము నుండి అంటూ ఆదాము దగ్గర నుంచి కూడా ఆయన ముడిపెట్టాడు. అక్కడ అబ్రహాము తల్లిదండ్రుల కుటుంబీకులు దేవతల్ని ఆరాధించారు తప్ప అబ్రహాము దగ్గర నుంచి, అబ్రహాము గాని ఇస్సాకు గాని యాకోబు గాని ఇస్రాయేలు గాని యెహోవా దేవుని ఆరాధించారు. అందుకు రిఫరెన్స్ నిర్గమకాండము 2:23 వారు దేవునికి మొరపెట్టగా వారి మొర విని దేవుడే మోషేని పిలుచుకుని ఇస్రాయేలు విడిపించమని చెప్పాడు. అంటే ఇస్రాయేలీలకి మోషే చెప్పక ముందు ఏ దేవుణ్ణైతే ఆరాధించారో ఆ దేవుడే మోషేకి చెప్పగా మోషే ఇస్రాయేలీ దగ్గరకు వచ్చి దేవుడు చెప్పమన్నా చేయమన్న సంగతులన్నీ తెలియజేసి వారిని ఇస్రాయేల్ దేశం నుండి విడిపించారు. ఇది మొదటిది, దానికి ఆన్సర్ ఆయన వేరేదో చెప్పాడు. రెండవది, ఇస్రాయేలీలు మోషేని ఎక్కడ యెహోవా ఎవరు అని అడగలేదు. వారు అడిగితే మోషే ఆయన యెహోవా అని మాత్రం ఎక్కడ చెప్పలేదు, బైబిల్లో లేదు. ఇక మూడో విషయం, మోషే గారు ఇస్రాయేలీని ఐగుప్తు దేశంలో బయటకు తీసుకొద్దామని ఆయన మనసులో ఆలోచన పుట్టి యెహోవా అనే పాత్రను ఆయన కల్పిత పాత్రను సృష్టించాడని చెప్పాడు. బైబిల్లో ఎక్కడ ఆధారం లేదు. సో ఈ మూడు, ఈయన మాట్లాడిన 30 నిమిషాల వీడియోలోని ఒక చిన్న సందర్భంలో 3 ప్రశ్నలకే సరైన సమాధానం చెప్పలేని కరుణాకర్ గారు బైబిల్ తరగతులు అంటూ మొదలు పెట్టి హైందవ సహోదరులు ఇలా మభ్య పెట్టడం ఎంతవరకు సబబు? మూడు చిన్న సందర్భాలు 3 ప్రశ్నలకే బైబిల్లో సమాధానం చూపించలేక ఆయన అనుకున్న ఆయన అభిప్రాయాన్ని నిజమని బైబిల్ మీద బురదజల్లడానికి హైందవ సమాజానికి అలా నీరు పోస్తున్నప్పుడు బైబిల్ గురించి మీరు వక్రీకరిస్తున్నారు కనుక ఈ చర్చ కల్పితం కాకపోతే ఒక్కసారి మీద హలో ఒక్కసారి మీద్రాగండి, ఛాలెంజ్ ఇవ్వండి, ఆగండి. మీరిద్దరూ ఒక్క నిమిషం ఆగండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోషల్ మీడియా వీక్షకులందరికీ మణికుమార్ అనే నేను ఒక చిన్న విషయాన్ని చెప్పి ముగించేస్తున్నాను. ఎందుకంటే కరుణాకర్ సుగుణ అనేటువంటి యువకుడు, విజయ్ కుమార్ అనే యువకుడు, మరి యువరక్తం వల్ల అంత వేడెక్కిపోతున్నారో ఏమిటో నాకు తెలియడం లేదు. ఇద్దరూ కూడా హద్దు మీరే మాట్లాడేసుకుంటున్నారు. ఇక్కడ నేను మొట్టమొదటి చెప్పా, మీరేం చెప్పినా ఒకటి చెప్పి ఆగండి అన్నప్పుడు ఆగాలి అన్నాను. 7:30 మొదలు పెట్టాము, 7:30 ఏడిటిగా ఏడింటి కూర్చున్నా కానీ సిస్టమ్ సరిగ్గా లేక ఓ పావుగంట తేడా మొదలు పెట్టాము. ఇప్పటి వరకు ఒక 3 ప్రశ్నలు వేయబడ్డాయి, ఆ 3 సరిగ్గా జవాబు రాలేదని ఆయన అంటున్నాడు, చెప్పేనా నేను అంటున్నాడు. ఈ రికార్డు ఉంది కదా, ఆ రికార్డు ఈ శ్రోతలు లేదా వీక్షకులు జాగ్రత్తగా చూసి గమనించండి. కానీ
ఇంత సంయమనం పాటించలేని వాళ్ళు ఈ విషయం కానీ మీరు ఏ విషయమో తేల్చలేరు తేల్చలేరు. ఇక ఈ కరుణాకర సుబ్బుడు గారు లాజిక్కో అని పట్టుకుంటాడు ఈయన. ఈ లాజిక్ అంటే ఏ మత గ్రంథము లాజిక్ గా నిలబడదు. కాబట్టి ఇక్కడ మనం ఏం మాట్లాడుకోవాలి, ఆ ప్రశ్న మీరు అన్నది అందులో ఉందా లేదా మాట్లాడుకోవాలంటే ఉంటే ఉందని మీరు చెప్పాలి, లేదని చెప్పినానా ఆహా లేదు కదా అందుకని చెప్పలేకపోయాడు ఆయన అనుకోవాలి. కాబట్టి వీరిద్దరూ కూడా ఇంకొక సంవత్సరం ఇలా మాట్లాడుకున్నా ఈ ప్రశ్నలకి జవాబులు ఉండవు. ఎందుకంటే ఆయన చెప్పిన దానికి ఈయన ఒప్పుకోడు, ఈయన ఒప్పుకునేలాగా ఆయన చెప్పలేడు. ఒక్కడే చెప్తున్నాను చూడండి, దేవుడు పేరు ఎక్కడ ఉంది ఊరు ఎక్కడ ఉందని కాదు, అసలు బైబిల్లోనే మొట్టమొదట యెహోవా సృష్టి చేసిన లే, ఆది యందు దేవుడు అనే ఉంది. దేవుడు అన్న ప్రతి చోట యెహోవాను పెట్టుకోవాలి బైబిల్లో. అర్థమైంది మీకు అది? ఇక్కడ లాజిక్ అక్కర్లేదు, లాజిక్లు మొదలెట్టాం అనుకోండి మ్యాజిక్ అయిపోతాయి. కాబట్టి మీరు క్రైస్తవ వక్త రోల్ లోకి వస్తున్నారండి, మీరు సమన్వయకర్త నుంచి కాదు. నేను ఎవరి తరపు, మీరు గమనించాలి, నేను మీరు గమనించాలి, ఏ మత గ్రంథము లాజిక్ కి నిలబడవు. అసలు భగవద్గీత కాదు, భారతం కాదు, రామాయణం కాదు, బైబిల్ కాదు, ఏ మత గ్రంథము. నేను ఇది నా అభిప్రాయం కాదు, మేధావుల అభిప్రాయం. మా బైబిల్ ఒకటే పక్కన పడితే మీరు చాలా పడేయాల్సి ఉంటుంది, అలా వద్దు. మీ బైబిల్ పక్కన పడేసి నేను రాను, అదిగో వచ్చి కూడా అక్కడ ఉన్నాడుగా, అలాంటి వాళ్ళని ఏమన్నా పిలుచుకోండి. మీరు భగవద్గీత అని చేత భగవద్గీత లాజిక్ నిలబడింది, నిలబడి బైబిల్ భగవద్గీత మాట్లాడుకున్నామండి, పోనీ బైబిల్ భగవద్గీత వద్ద ఒక్కటి ఒక్కదానిలోనే ఒప్పుకోడు తేలడానికి తెలియదు, తెలిసినట్టుగా అమాయకులను హైందవ సహోదరులను మబ్బు పెట్టి మోసగిస్తాడు. ఇలాంటి పదజాలం, ఇలాంటి ప్రశ్నలతో సమాధానం చెప్పలేదు, ఏం మాట్లాడుతుంటారు? ఒక ప్రశ్నకి సమాధానం బైబిల్ గురించి ఏం తెలుసు మాట్లాడుతాడు? ఏం తెలుసు బైబిల్ గురించి మాట్లాడతాడు? హలో వక్తుడి గురించి మాట్లాడినప్పుడు నేను ఇప్పుడు ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. నేను ప్రజల హలో 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 నేను ప్రేక్షకులతో మాట్లాడుతున్నాను, మీరెందుకు మధ్యలో మాట్లాడతారు? మీరు మాట్లాడకండి, ఇక మీరు మాట్లాడకండి. నేను ఇప్పటిదాకా వీక్షించినటువంటి వీక్షకులకు చెప్తున్నా, జరిగింది ఇది అని, జరిగింది ఇది, ఎప్పుడు ఇలాగే జరుగుద్ది. మీరు ఎవరో ఒకరు అర్థం చేసుకునే ప్రక్రియలోకి రావాలి, అలా రానంతకాలం ఇలా కొనసాగుతూనే ఉంటుంది. అయ్యా ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం, చాలా మంచిది. చివరికి ఏం చెప్తారు చెప్పండి, ముగిద్దాం. ఏం చెప్తారు మాటలు పెట్టి చివరికి చెప్పేశాను కదా, అంటే మీరు అడగడం జరిగింది. మీరు మీరు అడిగిన ప్రశ్నలకి ఆయన లాజిక్ అంటున్నాడు, మీరు అడిగిన దానికి ఆయన ఆయన లాజిక్ అంటున్నాడు. లాజిక్ కుదరదని చెప్పాం. డైరెక్ట్ బైబిల్ చోటు కలిపితమని ఉంటే అసలు మనకు కూర్చోవలసిన చిన్నపిల్లలు అర్థం చేసుకుంటారు కదండి, ఆ మాత్రం దాన్ని మనం కూర్చోవడం ఎందుకు? దేవుడు కలిపిండి, వద్దు. ఇలా చూడండి, మీరిద్దరు కూడా చెప్పాలి, ఇద్దరు కూడా 40 లోపు వాళ్ళే, 50 దాటిన వాళ్ళకి తొడగొట్టేసుకోకండి. ఇద్దరు కూడా 40 లోపే కదా, కాబట్టి మీకు ఎక్కడ జీవితం ఉంది? పోనీ 50 కాకపోతే 60 ఉండేవండి. ఇప్పుడు ఏమైంది? మా ఇద్దరి మాటల మీద మా ఇద్దరు, నేను ఆయన వివరణ ఇచ్చింది బైబిల్ విరుద్ధమని నేను చెప్పాను. ఆయన వివరణ ఏదో ఆయనకు తోచింది, మీరేందో చెప్పండి. ఆయన తోచిందేదో ఆయన చెప్పుకున్నాడు, బైబిల్లో చూపించకుండా ఆయన అభిప్రాయం, ఆయన మనసులో పుట్టింది, ఆయన మనసులో పుట్టింది చెప్పుకున్నాడు. ఓడిపోయారు పాపం. ఎవరైతే వద్దు అలాంటి మాటలు మాట్లాడుకోకండి, ఇక్కడ ఎవరో గెలుపు వాటములు లేవు. నేను చెప్పట్లేదు, అలవాటు అది. మీరు కన్క్లూడ్ చేయొద్దు, మీరు కన్క్లూడ్ చేయొద్దు, మణికుమార్ గారికి వదిలేసి ఆయన చెప్తారు.
ఆయన చెప్పారు, ఆయన వదిలేసేయండి. మీరు మళ్ళీ మాట్లాడితే నేను మాట్లాడాల్సి వచ్చింది. అయితే మీ ఇద్దరు కలిసి ఒక రెండు నిమిషాలు మాట్లాడకండి. ప్రేక్షకులందరూ చూస్తున్నారు, మీరు నియమాలు ఉల్లంఘించి మాట్లాడుకున్నారు కాబట్టి ఇది ఎప్పుడో క్యాన్సిల్ చేయాలి. అయినా సరే పోని ఆగాడిగా ఆగడియా సర్దుకుంటారేమో అనుకుంటే చక్కగా అడిగి చక్కగా చెప్పే దగ్గరకు వచ్చారు, కానీ అక్కడ తొందరపడి ప్రశ్న క్లారిటీ లేకుండా జవాబు క్లారిటీ లేకుండా ఉంటున్నారు. మీరు మూడు ముచ్చటగా మూడు ప్రశ్నలకు జవాబులు మాట్లాడితే ఈయనేమో లాజిక్ అంటాడు, ఆయన ఏమో నేను అడిగిందని చెప్పు అంటాడు. రైటే, ఇక్కడ లాజిక్ అనే దాన్ని ముందు పక్కన పెట్టాలి, గ్రంథాల్లో ఏముందో చూడాలి. అలా చూడడం కరుణాకర్ గారికి కుదరడం లేదు. లాజిక్ నిలబడకపోతే అవసరం లేదండి, నేను అదే అడుగుతుంది. మంచిది, సంతోషం. అలా చూడడం కరుణాకర్ గారికి కుదరడం లేదు. ధన్యవాదాలు మణికుమార్ గారికి, ధన్యవాదాలు. మీరు మంచిగానే చెప్పాలి, నిర్ణయం చేశారు మణికుమార్ గారికి ధన్యవాదాలు. మీరు మంచి నిర్ణయం చేశారు, అలాంటి స్టేట్మెంట్లు మీరు ఇవ్వకూడదు. చెప్పారు కదండి, అదే చెప్పారు. మీరు అక్కడ అలాంటి స్టేట్మెంట్ ఇవ్వకండి. నేను ప్రతి మత గ్రంథము అన్నాను. నేను బైబిల్ అని చెప్పలా, ప్రతి మత గ్రంథము ఏ మత గ్రంథమైనా సరే లాజిక్కి నిలబడదు. ఆపరేటింగ్ సిస్టమ్ తన దగ్గర పెట్టుకునే నన్ను మ్యూట్ చేస్తున్నాడు. విజయ్ కుమార్ మ్యూట్ చేస్తున్నాడు. మణికుమార్ గారు మాట్లాడుతున్నారు, వినండి. ఆయన ఫైనల్ ఫైనల్ మంచి నిర్ణయం. చెప్పండి మణికుమార్ గారు, చెప్పండి మణికుమార్ గారు మాట్లాడారు. మీ వ్యాఖ్యానం ఏంటి? మరి మీరు మాట్లాడు మాట్లాడుతున్నారు కదా, మీరు మాట్లాడకూడదు. మణికుమార్ గారు మాట్లాడు, మణికుమార్ గారు మాట్లాడారు. మణికుమార్ గారు కరుణాకర్ సుబ్బుడు గారు మాట్లాడి ముగించేయండి. ఇదో ముగింపులే, మీరు ఎందుకు అడ్డుగా వస్తున్నారు నాకు? ఇలా చూడండి, ఇప్పుడు చెప్తున్నా, నేను ముగించే లోపల ఎవరు మాట్లాడినా వాళ్ళు డిజాల్వ్ అయినట్టే, అంతే. నేనేం చెప్పాను, మీరు అడగడం ఆయన చెప్పడంలో కరెక్ట్నెస్ లేదు. ఈయనేమో లాజిక్ అంటాడు, మీరేమో బైబిల్లో ఉన్న చెప్పమంటారు, అది కుదరడం లేదు మీ ఇద్దరికి. పైగా నేనేమన్నాను, ఏ మత గ్రంథము లాజిక్కి నిలబడవాలి నేనంటుంటే ఈయన సొంతంగా ఈ నిర్వచనం ఇస్తున్నాడు. మణికుమార్ గారు మీకు నమస్కారం, చాలా థ్యాంక్స్. మీరు బైబిల్ లాజిక్కి నిలబడదన్నారు. నాట్ ఓన్లీ బైబిల్, ఆల్ రిలీజియస్ బుక్స్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఏ మత గ్రంథమైనా లాజిక్కి నిలబడదు కాబట్టి మీరు సర్దుకోగలిగితే సర్దుకోండి, లేదు చదువుకుని ఇది ఇది ఏమన్నా ఉపయోగిస్తే ఆ మార్గంలో వెళ్ళండి. వ్యక్తిగత దోషాలకు పోకండి. చేతనైతే భారతీయులుగా ఒకరినొకరు ప్రేమించుకోండి. ఎవరికి నచ్చిన మతంలో వాళ్ళు ఉండండి, గౌరవించుకోండి. అంతేగాని వాడు వీళ్ళు చదవంటే వీళ్ళు బాధ పెడితే చూసి మూడోవాడికి వీళ్ళిద్దరు చదవలేని తెలిసిపోద్ది. అలాంటి భాష మనం ఎందుకు వాడాలి? మీ విశ్వాసాన్ని మీరు, ఆయన విశ్వాసాన్ని ఆయన నిలబెట్టుకోండి, దాన్ని ప్రసరించుకోండి, ప్రకటించుకోండి. అంతేగాని ఇదేం పద్ధతి అండి? ఇది భారతీయులం భారతీయులు అంటూ మనం ఇలా దెబ్బలాడుకోవడం ఏమైనా మర్యాదగా ఉందా? కాబట్టి నేను మీకు చెప్పే హితం ఏంటంటే, నాకంటే చిన్నవాళ్ళు కాబట్టి చేతనైతే కలిసి ఉండండి, సరిగా అర్థం చేసుకునే స్థితికి రండి. లేదంటే ఎవరికెవరు ఏమీ అనుకోకండి, అంతే. దానివల్ల ఐక్యత చెడిపోద్ది, సమాజం పాడైపోద్ది. అది మంచిది కదా దేశానికి. ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు కరుణాకర్. మీకు అందరికీ ధన్యవాదాలు. నమస్కారం, బాయ్ బాయ్.